సెయింట్ మేరీస్ క్యాంపస్లో జరుగుతున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి విద్యార్థి లోకానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి ఈ కాలేజ్ కనెక్ట్, ఎంతమంది గతంలో కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ని టీవీ ఫైవ్లో చూశారు? ఎవరైనా చూశారు? అసలు నువ్వు చూసావు కదమ్మా, అమ్మాయికి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇట్స్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్ మెంట్ ఫర్ ది స్టూడెంట్స్. మీకోసం మేము కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్, మీరు ఇంటికి వెళ్ళగానే ఫేస్బుక్లు లేకపోతే టీవీ సీరియల్స్ ఏమైనా చూస్తున్నట్లున్నారు. న్యూస్ ఛానల్స్ చూస్తారా? అసలు చూడాలి. న్యూస్ ఛానల్స్ చూస్తేనే మనకి మన ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. అఫ్కోర్స్ చాలా దరిద్రం కూడా ఉంటుంది మా ఛానల్స్లో, అది పక్కన పెట్టేసి మంచి విషయాలు చూడటం అలవాటు చేసుకోవాలి. ఇలాంటివి, ప్రత్యేకించి కాలేజ్ కనెక్ట్ లాంటి ప్రోగ్రామ్స్, దే ఆర్ వెరీ ఎడ్యుకేటివ్, ఇన్ఫర్మేటివ్, అండ్ వీ ట్రై టు షేర్ అవర్ నాలెడ్జ్ విత్ యూ. కాబట్టి ఇక నుంచైనా యూట్యూబ్లో అన్నీ ఉన్నాయండి. యూట్యూబ్లో ఇప్పటివరకు జరిగిన కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము అప్లోడ్ చేసాం, వాటిని దయచేసి చూస్తారా? యూట్యూబ్ చూస్తారా? ఎవరైనా? అందరు చూస్తారు కదా. సో యూట్యూబ్లో కాలేజ్ టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ అని సెర్చ్ చేస్తే ఇప్పటివరకు ఒక 14-15 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ఆల్ 15 ఎపిసోడ్స్ యూ కెన్ వాచ్ దెమ్. ఏం చేస్తున్నాం కాలేజ్ కనెక్ట్లో? ఎందుకు దీన్ని ఒక, మీరు ఇంతవరకు ఎప్పుడు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇటువంటి ఒక ఈవెంట్ని అని ఎందుకు చెప్తున్నాం అంటే, కారణం ఉంది, నాట్ వితౌట్ ఏ రీజన్. ఏంటి అంటే, మీరు రోజు మీకు ఇక్కడ మీ ఫ్యాకల్టీ, మీ లెక్చరర్స్, మీ ప్రొఫెసర్స్ వచ్చి మీతో మీకు పాఠాలు నేర్పుతున్నారు. దే ఆర్ ట్రయింగ్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాలెడ్జ్ విత్ యూ. కానీ బయట రియల్ వరల్డ్లో అకాడమిక్ ప్రపంచానికి తెలియని ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. రేపు మీరు కెరీర్స్ స్టార్ట్ చేసిన తర్వాత అవన్నీ మీకు ఒకటొకటిగా ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలి, ఆ ఛాలెంజెస్ కావచ్చు, ఆ ఇష్యూస్ కావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆ కన్సర్న్స్ కావచ్చు, వాటిని మీరు ఎలా ఫేస్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అనే అంశాన్ని ఇవాళ ఈ కార్యక్రమంతో మనం షురూ చేస్తున్నాం, ప్రారంభిస్తున్నాం. సో ఇక్కడికి ఒక డజన్ మంది, అంటే సుమారుగా 12 మంది మెంటర్స్ మరికొద్దిసేపట్లో మిమ్మల్ని కలవబోతున్నారు. వాళ్ళందరూ ఎవరంటే, వాళ్ళ రంగాల్లో దే ఆర్ హైలీ ప్రొఫెషనల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్. దే హ్యావ్ దేర్ ఓన్ కంపెనీస్, దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెసెస్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ కంపెనీస్ ఎట్ ది హైయర్ లెవెల్స్. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీతో జస్ట్ షేర్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి మెంటర్షిప్ ప్రొవైడ్ చేయబోతున్నారు. మెంటర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ క్వాలిటీస్ కాదు, లీడర్షిప్ ఈజ్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్, బట్ మెంటర్షిప్ అంటే వీళ్ళు కూడా మీకు గైడ్స్ అంటాం కదా, ఇంతమంది గైడ్స్ అనేవాళ్ళం, మీకు వీళ్ళు కూడా అధ్యాపకులు కాబోతున్నారు, ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ. సో మీకు ఇక నుంచి ఇద్దరు పేరెంట్స్, ఒకళ్ళు ఇంటి దగ్గర ఉండే పేరెంట్స్ మనల్ని కన్నవాళ్ళు, రెండోవాళ్ళు ఈ మెంటర్స్. దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ హ్యాండ్ హోల్డింగ్ టిల్ యువర్ లైఫ్ ఎండ్స్. దట్స్ ది కమిట్మెంట్ దట్ దీస్ మెంటర్స్ ఆర్ బ్రింగింగ్ టు యూ. సో వాళ్ళు మీతో ప్రయాణం చేయబోతున్నారు ఇక నుంచి. రోజు మీతో ఉండరు కానీ మీతో ఫోన్లో టచ్లో ఉంటారు, మీతో మెయిల్లో టచ్లో ఉంటారు, మీతో ఫేస్బుక్లో టచ్లో ఉంటారు, మీతో మరే ఇతర డిజిటల్ మీడియా వీలైతే అటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మీతో టచ్లో ఉండబోతున్నారు. ఇజంట్ ఇట్ ఏ గ్రేట్ ఇనిషియేటివ్? సో దట్స్ ది ఎక్సైట్మెంట్, ఎక్సైటింగ్ ఆపర్చునిటీ అవైటింగ్ యూ. సో దీన్ని అందరూ చక్కగా ఉపయోగించుకోండి. మన చేబ్రోల్ లాంటి ఒక రూరల్ ఏరియాకి వచ్చి ఇంతమంది బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఇలాంటి నగరాల నుంచి వచ్చి మీతో సమయం గడిపి వీలైనన్నిసార్లు మీ క్యాంపస్ని వాళ్ళు విజిట్ చేసి మీతో టచ్లో ఉండబోతున్నారు. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ మెంటర్షిప్. సో వీ కాల్ ఇట్ యాజ్ మెంటర్ మెంటీ కనెక్ట్. అందుకనే కాలేజ్ కనెక్ట్ అన్నాం, టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్. సో మీరందరూ కూడా ఇక్కడ ఈ వెనక ఉన్న మహామహులు ఉన్నారు కదా, గ్లోబల్ అండ్ నేషనల్ దిగ్గజాలు, వాళ్ళలాగా మీరు కూడా కావాలి. వీ వాంట్ యూ టు బికమ్ లైక్ ఎ రతన్ టాటా, వీ వాంట్ యూ టు గ్రో లైక్ ఎన్ అజీమ్ ప్రేమ్జీ, ఆర్ ఎ జుకర్బర్గ్, ఆర్ ఎ జెఫ్ బిజోస్, వీళ్ళందరిలా మీరు కూడా గొప్పవాళ్ళు కావాలి. అందుకోసమే ఆ మెంటర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ సమయాన్ని మీతో వెచ్చించబోతున్నారు. చాలా బిజీ పీపుల్ వాళ్ళు, వాళ్ళని మనం మామూలుగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళో అపాయింట్మెంట్ తీసుకున్న కలవాలంటే కలిసే బాపత కాదు. కానీ మేము కూడా ఏదో చేయాలి,
యంగర్ జనరేషన్స్కి వీ షుడ్ గివ్ అవర్ కంట్రిబ్యూషన్ అనే ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఉద్దేశంతో వాళ్ళందరూ మీతో సమయం గడపబోతున్నారు. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇదొక సువర్ణ అవకాశం. మీకు మీ ఫ్యాకల్టీ డెఫినెట్లీ దే ఆర్ ప్రొవైడింగ్ దేర్ బెస్ట్, కానీ బయట ప్రపంచం నుంచి కూడా మనకు కొంతమంది కాంటాక్ట్స్ కావాలి. సో వాళ్ళని మీరు నేరుగా వెళ్ళైతే కలవలేరు. TV5 మీ దగ్గరికి తీసుకొచ్చింది వాళ్ళని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, TV5 కలిసి చేపట్టిన ఒక జాయింట్ వెంచర్, ఇది జాయింట్ ప్రాజెక్ట్. ఇది ఇప్పటిదాకా మేము ఒక 14 కాలేజెస్కి వెళ్ళాం. దిస్ ఈజ్ ది ఫస్ట్ కాలేజ్ ఇన్ ది సిరీస్ 2. సో TV5 కాలేజ్ కనెక్ట్ ఫస్ట్ సిరీస్ అయిపోయింది. సెకండ్ సిరీస్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, మనం ఏ కాలేజ్తో కాలేజ్ కనెక్ట్ రెండవ భాగాన్ని, రెండవ ఇన్నింగ్స్ని, రెండవ సిరీస్ని ప్రారంభించాలి అని వెతుకుతూ ఉన్నప్పుడు మాకు చెప్పారు సెయింట్ మేరీస్ అనే ఒక గొప్ప క్యాంపస్ ఉంది గుంటూరు దగ్గర. సో అక్కడికి వెళ్ళండి, మంచి బోణి అవుతుంది సెకండ్ సిరీస్కి. మంచి స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ, బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ హ్యాండ్సమ్ గైస్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ని పంచి వస్తే మీకు అంతా శుభం జరుగుతుందని చెప్పారు. అందుకనే ఇవాళ చేబ్రోలు రావడం జరిగింది. సో చేబ్రోలతో నాకు పర్సనల్గా కూడా చిన్న అనుబంధం ఉంది. ఇక్కడ బాపట్లలో మా పేరెంట్స్ ఉండేవాళ్ళు ఒకప్పుడు, అక్కడికి వస్తుండేవాడు. అక్కడ చేబ్రోల మీదకి వెళ్ళాలి కదా, గుంటూరు నుంచి చేబ్రోలు టచ్ చేయకుండా మేము వెళ్ళలేం కదా బాపట్లకి. అలా ఎప్పుడు పాస్ అవుతూ ఉండేవాళ్ళం. ఇక్కడ బంధువులు ఉన్నారు మాకు చాలామంది, కొంతకాలం క్రితం చనిపోయారు ఆయన, వాసిరెడ్డి శ్రీమంత్ అని. సో హీఈస్ అవర్ రిలేటివ్. అలాగే మా ఇంటి పేరిట వనభోజనాలు జరుగుతుంటాయి కార్తీక మాసంలో, అవి ఇక్కడే జరుగుతాయి చేబ్రోల్లో, వన సమారాధనలు. సో అలాగా చేబ్రోల్తో బాధరాయణ సంబంధం ఉందన్నమాట నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. నా పేరు వసంత్ కుమార్, TV5 ఛానల్కి బిజినెస్ ఎడిటర్ నేను. సో బిజినెస్ ఎడిటర్గా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన బాధ్యతను చేపట్టి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది. సో ఈ 6 మంత్స్లో మీలాంటి గోల్డెన్ జనరేషన్ మీరందరూ, మేమందరం ఏంటంటే వీ గ్రూ అప్ ఇన్ ఎ వెరీ స్టార్వ్డ్ ఎకానమీ. ఒక స్కేర్స్ ఎకానమీలో బతికాం మేము. చాలా కరువు ఉండేది, అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది. చదువుకొని బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం నిరుద్యోగులుగా ఉండేవాళ్ళం మా జనరేషన్ వాళ్ళందరం. మీకు ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. యు ఆర్ వెరీ లక్కీ టు బీ బాండ్ ఇన్ దిస్ జనరేషన్ ఇన్ దిస్ టైమ్స్. సో బయటికి రాగానే క్యాంపస్లోనే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి మీ అందరికీ. ఇక్కడికే వచ్చి ఎంప్లాయర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఎగరేసుకుని పోతున్నారు. అటువంటి ఒక చక్కటి జనరేషన్లో ఉన్నారు మీరు. సో మనం ఇప్పటివరకు 4 రెవల్యూషన్స్ చూసాం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్. ఇప్పుడు ఏమంటున్నారు దాన్ని, ఇప్పుడు చూడబోతున్న ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏమంటున్నారు, 4.0 అంటున్నారు కదా. సో మనం గతంలో 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ చూసాం. హిస్టారికల్లీ మనం గమనిస్తే మొదటి 2 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ని ఇండియా కంప్లీట్లీ మిస్ అయింది. ఎందుకంటే ఫస్ట్ రెవల్యూషన్ ఇన్ ది 19th సెంచరీ, ఏం జరిగిందప్పుడు, సిమెంట్, స్టీల్, కోల్, ఈ మినరల్స్ ఎవరైతే బాగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళో ఆ దేశాలు లీడ్ చేశాయి ఆ రెవల్యూషన్ని. ఆ రోజుల్లోనే బొగ్గు ఇంజన్లు, అలాగే స్టీల్తో సంబంధించిన షిప్పులు తయారు కావడాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంప్లీట్లీ మనం మిస్ అవుట్. ఎందుకంటే మనం అప్పటికి మనకు స్వతంత్రం రాలేదు, బ్రిటిషర్స్ మనల్ని పరిపాలిస్తున్న సమయం అది. సో ఇండియాకి పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు ఆ రోజుల్లో. సెకండ్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హ్యాపెండ్ విత్ ది అడ్వెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆయిల్. ఎవరి దగ్గర అయితే ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయో, ఎవరైతే ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో, ఎవరైతే ఎలక్ట్రిసిటీని, ఇతర ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారో వాళ్ళు ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లీడ్ చేశాయి. సమ్ కంపెనీ కంట్రీస్ లైక్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, ఆర్ ఈవెన్ రష్యా లాంటి యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఆర్ యుఎస్ఏ లాంటి కంట్రీస్, ఇవన్నీ కూడా సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని లీడ్ చేశాయి. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ లెడ్ బై యూరోపియన్స్ ఆబ్వియస్లీ. అండ్ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. మనం కూడా పార్టిసిపేట్ చేసాం ఎలక్ట్రానిక్స్లో, మనం మిస్ అయినా కూడా ఐటీలో వీ పార్టిసిపేటెడ్ ఇన్ ది థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇప్పుడు మన ముందుంది. ఏం జరగబోతోంది, ఇట్స్ బోత్ ఫిజికల్, డిజిటల్ అండ్ బయలాజికల్. సో ఈ రెవల్యూషన్,
ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0ని ఇండియా ఈజ్ గోయింగ్ టు లీడ్ ఇట్. వీఆర్ నాట్ జస్ట్ పార్టిసిపేటింగ్, వీఆర్ గోయింగ్ టు లీడ్ ఇట్ బికాజ్ ఆఫ్ ది యంగర్ జనరేషన్, బికాజ్ ఆఫ్ యూ. మీరందరూ ఈ రెవల్యూషన్ అందిపుచ్చుకొని మీరే లీడ్ చేస్తున్నారు, చేయబోతున్నారు. బహుశా మీకు అది ఆ విషయం తెలుసో లేదో తెలియదు నాకు. సో ఫ్యూజన్ ఆఫ్ ఫిజికల్, డిజిటల్ అండ్ బయలాజికల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు లీడ్ దిస్ రెవల్యూషన్. సో ఈ జనరేషన్ మనం రకరకాల కాన్సెప్ట్స్ వింటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. లేకపోతే ఇందులో ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారమ్మా? అందరూ ఇంజనీర్సేనా? ఆల్ ఆఫ్ యు ఆర్ ఫ్రమ్ ది ఇంజనీరింగ్ కాలేజ్. ఎవరైనా ఎంబీఏ వాళ్ళు ఉన్నారా? సూట్ చూసి అనుకున్నాను ఎంబీఏ అని, ఎందుకంటే మాకు ఇలా సూట్లు వేసుకోవడం అలవాటు. ఏమున్నా లేకపోయినా లోపల నేను కూడా ఎంబీఏనే అందుకని. సో ఇంకెవరైనా అదర్ డిసిప్లిన్స్ నుంచి ఉన్నారా? ఎంబీఏ కాకుండా ఫార్మసీ నుంచి కానీ. సో దిస్ రివల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బీ లెడ్ బై ది ఇంజనీర్స్. మాకు లేదు ఇక్కడ ప్లేస్ ఎంబీఏస్కి. వీల్ ఓన్లీ ట్రై టు మేనేజ్ ద పెరిఫెరల్ థింగ్స్ని, బట్ అంతా కూడా మీరే లీడ్ చేయబోతున్నారు. కాబట్టి దిస్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఆర్ ఇండస్ట్రీ 4.0 అనే దాన్ని లీడ్ చేయడంలో చక్కగా మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే యూ షుడ్ బి అప్డేటెడ్. మనం గతంలో ఈ టైం బౌండ్ ఎడ్యుకేషన్, ఇప్పటిదాకా కూడా బహుశా టైం బౌండ్ ఎడ్యుకేషన్ మనం చూసాం. అంటే ఏంటి, ఏదో బీఈనో బీటెక్ లేకపోతే మహా అయితే ఎంటెక్ ఎంఎస్ చేసేసి అక్కడ నుంచి చదువు అనే విషయం మర్చిపోయి మనం ఉద్యోగంలో పడిపోతున్నాం. బట్ ది ఫ్యూచర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్. ఇట్స్ గోయింగ్ టు బి ఏ కంటిన్యూస్ లెర్నింగ్. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి, జీవితాంతం ఏదో ఒకటి అప్డేట్ అవుతూనే ఉండాలి, లేకపోతే మన కెరీర్స్లో భవిష్యత్తు లేదు. సో అందుకని అక్కడ ఈ మెంటర్స్ మీకు హెల్ప్ చేయబోతున్నారు. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కావడానికి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ హ్యాపెనింగ్స్ని మీరు నేర్చుకోవడానికి ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ అనేది చాలా ఉపయోగపడబోతోంది. కాబట్టి మీటింగ్ ఇది ఇది ఇప్పుడు ఇక్కడ ఒక మనం 1:00 వరకు కలిసి ఉంటాం. ఇక్కడ మీకు Q&A సెషన్ నడుస్తుంది. మంచి ప్రశ్నలు సిద్ధం చేసుకోండి ఈలోగా. ఎందుకు మిమ్మల్ని ఇదంతా ప్రిపేర్ చేస్తానంటే, యూ షుడ్ ట్రై టు ఆస్క్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్, యాజ్ స్మార్ట్, యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ పాసిబుల్. సో అటువంటి ప్రశ్నలు అడగడానికి, మెంటర్స్ నుంచి మంచి సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు. సో ఈ ప్రోగ్రాం తర్వాత లంచ్కి వెళ్తాం. లంచ్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఏంటి, మిమ్మల్ని అందరిని ఒక 20-30 స్టూడెంట్స్ని ఒక గ్రూప్గా తయారు చేసి ఆ 30 మందికి ఒక మెంటర్ని ఇస్తారు. సో ఆ మెంటరే మిమ్మల్ని అడాప్ట్ చేసుకునేది. ఆ మెంటరే మీకు తర్వాత మీతో టచ్లో ఉండి రకరకాల మీ మంచి ప్రశ్నలకి, పిచ్చి ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వడానికి వాళ్ళ టైంని కేటర్ చేయబోయేది. కాబట్టి డోంట్ హెసిటేట్, మంచి ప్రశ్నలు అడగండి. ప్రశ్నలు అడిగిన వాళ్ళకి మంచి బహుమతులు ఉన్నాయి. స్విట్జర్లాండ్ తీసుకెళ్తాం ఫస్ట్ బెస్ట్ క్వశ్చన్కి, జర్మనీ తీసుకెళ్తాం. ఓకే, ఇంకా చాలా ఎక్సైటింగ్ ప్రైజెస్ ఉన్నాయి. సో డోంట్ హెసిటేట్, నెంబర్ 1. తర్వాత మెంటర్స్ని మీరు పట్టుకోవాలి. నాకు సార్ మీ దగ్గరకు వచ్చి నేను మెంటర్షిప్ నాకు కావాలి అని వాళ్ళని మీరు వాళ్ళు వెంటపడండి. ఏం తప్పేం లేదు. ఏం చేస్తారంటే చాలా సిగ్గుపడుతూ ఉంటారు స్టూడెంట్స్ని. మేము గమనిస్తుంది ఏంటంటే మెంటర్స్ని అప్రోచ్ కావడానికి హెసిటేట్ చేస్తుంటారు, సిగ్గుపడతారు, భయపడతారు. ఏం అవసరం లేదండి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మీతో కలిసిమెలిసి జీవించడానికి. అంటే ఇక్కడే ఉంటారని కాదు, బట్ యుల్ హ్యావ్ ఎ డిజిటల్ కనెక్ట్ విత్ దెమ్. మెంటర్ మెంటీ కనెక్ట్ని మీరు ఈ క్షణం నుంచి ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి, బికాజ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో తర్వాత మళ్ళీ కావాలన్నా కూడా దొరకదు ఇటువంటి ఒక సువర్ణ అవకాశం. మీకు ఇప్పుడు ఇక్కడ 12 మంది వస్తారు కదా, వాళ్ళలో చూడండి ఎవరు మనకి బాగా సూట్ అవుతున్నారు, ఎవరు మనల్ని ఇంప్రెస్ చేస్తున్నారు అని. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి అంతే. మేబీ ఆ మెంటర్తో మీకు మీరు సెలెక్ట్ కాకపోవచ్చు ఆ గ్రూప్తో, బట్ ఏమి ఇబ్బంది లేదు. పర్సనల్ కలవండి, సార్ ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ గ్రూప్, ప్లీజ్ యాడ్ మీ అని. అలానే అందరూ 200 మంది ఒకే మెంటర్ దగ్గరికి వెళ్తే కష్టమైపోతుంది. సో దిస్ ఈజ్ ది కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దట్ యూ హ్యావ్ టుడే. ఇవాళ ఎంత డేటు? 20th డిసెంబర్. మరొక 5 రోజుల్లో ఏంటి? క్రిస్మస్, ది బ్యూటిఫుల్ గ్రేట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మంచి సీజన్లో ఉన్నాం. ఒక క్రిస్మస్ ముందే వచ్చేసింది మనకి, 5 రోజుల ముందే వచ్చిందనమాట. 20th
December is going to be a memorable day for all of you. 20th May 2019. Em jaragabothundi? Manandaram elections complete chesukoni oka kotta prabhutvanni enukobothunnam. Meerandaru voters e kada ippudu? So first time voters. So chakkati భవిష్యత్ కావాలి మనకు అంటే మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి. సో మీకే తెలుసు ఆ ప్రభుత్వం ఏది అన్నది మాకు తెలియదు. ఎవరి విచక్షణ వాళ్ళది, ఓటింగ్లో ఎవరి బలవంతం ఎవరి ప్రమేయం ఉండకూడదు. సో స్వేచ్ఛగా ఓటు చేయండి, తప్పకుండా ఓటు చేయండి అందరూ. ఎవరు కూడా ఓటింగ్ రోజు గైర్హాజరు కావద్దు. సో మీ ఫస్ట్ టైం మీకు వస్తున్న ఆపర్చునిటీని ఉపయోగించుకొని మీకు బాగా మన భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుతాడు ఈ లీడర్ అనుకునే వాళ్ళకి ఓటు చేయండి. డెఫినెట్లీ ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి యువర్స్. With these few words, introduction, I invite Bindu garu. Bindu garu, meer roju chustunnaru kada, enti Bindu garu enti ikkada? Training and Placement Officer. So Bindu garu, she is going to entertain you. As usual ga show edo edo meeku edo cheppali motivate cheyali ani kaadu, but it is a very good opportunity. మీకు తెలియాలి అది, ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఏం నేర్చుకోవడానికి ఉన్నాం, ఈ ప్రోగ్రాం వల్ల మాకు వచ్చే యూజ్ ఏంటి. సి, ఒక పర్సన్ బయట మార్కెట్లోకి వెళ్ళిపోయి పాస్ అవుట్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు అ కంపెనీ ఎయిదర్ యూ షుడ్ హ్యావ్ రిఫరెన్స్ ఎండి లెవెల్లో, సిఈఓ లెవెల్లో, సిఓఓ లెవెల్లో మీ దగ్గర ఒక రిఫరెన్స్ లెటర్ ఉండాలి. లేదు అనంటే యూ షుడ్ బీ హ్యావింగ్ అ వెరీ వెరీ గుడ్ అకాడమిక్స్, అంటే పేపర్లో ఫస్ట్ ర్యాంక్ అని పడి ఉండాలి. వేరాజ్ ఎవ్రీబడీ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై యూ. ఆ రెండు కాలేదు అనంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు ద కంపెనీ. వాకిన్స్కి వెళ్తే 100 మందిలో నువ్వు ఒక్కడివి, రైట్? నేను ఎవడు పట్టించుకొని కూడా పట్టించుకోడు. Today we have an opportunity to interact with more than 15 companies mentors. So etlanti opportunity ante it is not that you are going and asking them for a permission. They are coming here, they wanted to give you an opportunity, they want to enhance your skills, they want to show a career path, which is a very rare opportunity. Meer ikkada cheyalsindalla okate. బయట ఒక ఒక బ్యానర్ చూసారా? వాట్ ఈస్ దాట్? త్రో యువర్ క్వశ్చన్స్, సర్చ్ యువర్ ఆన్సర్స్. ఈ కంపెనీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, జాబ్ ఎలా వస్తుంది, బయట ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏం స్కిల్స్ కావాల్సి వస్తాయి మార్కెట్లో వెళ్ళాలంటే. సో క్వశ్చన్స్ మీరు ఎంత అడిగితే మీకు అంత నాలెడ్జ్ పెరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్ యూ టుడే. మీ మీదనే సెషన్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. వీఆర్ జస్ట్ షోయింగ్ యూ అ పాత్. ఇలా ఉంటే ఇలా వెళ్ళండి అని చెప్తున్నాం అంతే. సో అటు వెళ్లకుండా సైలెంట్గా ఉండిపోయి ఇంకొద్ది రోజులు అయిన తర్వాత, మేడం మాకు ఏ ఆపర్చునిటీ మీరు చూపించారు, కాలేజ్ ఏంటి, లేకపోతే మేము ఏం చేయమంటారు అని అడగకండి. మోర్ దెన్ అస్ ఇక్కడ ఉండేవాళ్ళు ఇవాళ మీకు చెప్పే సలహాలు ఏవైతే ఉంటాయో అవి చాలా 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 ఇంపార్టెంట్. ఎంటైర్ 4 ఇయర్స్ చదివిన డిగ్రీకి సార్థకత ఎప్పుడొస్తుంది? ఒక జాబ్ తీసుకొచ్చుకొని ఇంట్లో పేరెంట్స్కి ఎస్ ఐ డిడ్ దిస్ అని చూపించినప్పుడు, ఎల్కేజీ నుంచి బీటెక్ కంప్లీట్ అయిన దాకా ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మనం తర్వాత కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే అది చాలా సిగ్గుచేటు. అలాంటి అవసరం తెచ్చుకోకండి. యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు గైడ్ అట్లీస్ట్ 10 పీపుల్. ఈరోజు సెషన్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత బయట వేరే కాలేజ్ వాళ్ళు ఎవరన్నా వచ్చి నేను ఎలా చేయాలి, ఇప్పుడు నా కోర్స్ ఇది, నేను తర్వాత ఏంటి అని అంటే, యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్ దెమ్, అరే నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని. అలా నువ్వు చెప్పాలి అని అంటే నువ్వు అడగాలి. అడగకుండా రామాయణం విన్నట్టు కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వింటూ
ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనుకుంటూ ఉంటే మాత్రం టుమారో యూ కెనాట్ పాయింట్ అవుట్ ఎనీబడీ నార్ యువర్ కాలేజ్ పేరెంట్స్ ఆర్ ఎనీ వన్. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ టు ద మ్యాక్సిమం, ఎంత వీలైతే అంత. ఇంగ్లీష్లోనే మాట్లాడాలా, భయపడాలి ఇంగ్లీష్ అంటే మాకు ఇబ్బంది? నో, యు కెన్ ఆస్క్ క్వశ్చన్ ఈవెన్ ఇన్ తెలుగు, మ్యాక్సిమం ఇంగ్లీష్, బట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, నేను అడగాలి, నా మనసులో ఒక క్వశ్చన్ ఉందంటే దాన్ని అణిచిపెట్టుకోకండి, దయచేసి అడగండి. ఓకే, అండ్ ఇందాక సార్ చెప్పినట్టు, విజయ్ గారు చెప్పినట్టు, ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఒక్కడివే మిగిలిపోయావు, అయిపోయింది నా కెరియర్ లాస్ట్ అయిపోయింది, ఇక్కడ ఇంతమంది ఉంటే 10 మందిని తీసుకున్నారు, ఈ 10 మందిలో నేను ఒక్కడిని కాలేదు అని అనుకోవద్దు. అడగకపోతే అమ్మైనా పెట్టదు, పెడుతుందా? ఇది కెరియర్ లైఫ్, ఇది తప్పు లేదు. ఒకళ్ళ ముందెళ్ళి నాకు ఇది రాదు, నాకు ఇది తెలియదు, నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను అనడంలో సిగ్గేం లేదు. సిగ్గుపడితే అక్కడే ఆగిపోతారు, ఆలోచించుకోండి. రైట్, సో బీ ఎఫెక్టివ్, థింక్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్స్. దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే, అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ క్యాంపస్ ఇన్ఛార్జ్ రాఘవ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. So today we all have gathered here to attend the College Connect program. First of all, let me thank Vasant Garu for organizing such a beautiful program and starting the series 2 with us. Thank you, sir. Thank you very much. Really, it is a good program because when we come across this program, we have such many colleges who have already conducted. Really, it was a very useful program and I am sure that everyone will be benefited out of this. Please concentrate. Please take chance and opportunity to prove what you are, because opportunities will come only once, and we are the one who are providing the opportunities, and you should be the seekers then, right? So ee roju opportunities mir utilize chestunte ganaka definitely it will help you a lot for your career. Generally meeranda interviews ki attend avvali, job raavalante kada. Interview gelinappudu mundu vellina vaadine mana baiti raagane em adugutam, em adigararra, ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏ చెప్తే జాబ్ ఇస్తున్నాడు, ఏ చెప్తే ఇంప్రెస్ అవుతున్నాడు, అదే కదా. సో దాట్ వి దేర్ విల్ గెట్ ఎ ఛాన్స్ ఇఫ్ యూ అటెండ్ వన్ కంపెనీ హెచ్ఆర్ రౌండ్. అన్లెస్ వీ కంప్లీట్ ఆల్ దోస్ రౌండ్స్ వీ కాంట్ గో ఫర్ ద హెచ్ఆర్ రౌండ్. నౌ యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు డీల్ విత్ ద పీపుల్ హూ డూ దట్ జాబ్ ఇన్ ద కంపెనీస్. ద 15 కంపెనీస్ మెంటర్స్ ఆర్ గోయింగ్ టు బీ విత్ యూ. యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ఆస్క్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ టు దెమ్. మీ స్టూడెంట్ అడిగితే నువ్వు చెప్పావనుకో వాడి జాబ్ రాదు, నీకు తప్పు చెప్పాలి కదా, వాడు ఏం అడగట్లేదురా, సింపుల్ వెళ్ళొచ్చేయటమే అట్లా చెప్తాడు. బట్ నౌ ఇఫ్ యూ ట్రై టు ఆస్క్ ఎ క్వశ్చన్ టు ద ఫ్రెండ్ హూ విల్ బి కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ రూమ్, నౌ టేక్ ద ఛాన్స్, డోంట్ ఫీల్ హెసిటేట్ టు ఆస్క్ ద క్వశ్చన్స్ టు ద మెంటర్స్ హూ ఆర్ విత్ యూ నౌ, బికాస్ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ డిసైడింగ్ దేర్ కంపెనీస్ టు ఎంట్రీ రోల్స్. ఎట్లాంటి స్టూడెంట్స్ రావాలి, ఏ స్టూడెంట్స్ వస్తే కంపెనీ గ్రోత్ ఉంటుంది అనేది డిసైడ్ చేసేది వాళ్ళు కాబట్టి. Now those people are going to be with you. You can directly ask them what you require, what a company requires, what your company requires, what general HR will see in a student. So what are the questions you have, directly ask them, get them clarified. Okay, it is a great opportunity, once again I'm saying, because you will never get a chance to meet the 15 company HRs on one stage. And this is the opportunity we being hosted with the help of TV5. Okay, and I hope that everyone will participate. And my one request to all of you, don't give the group answers. It is not looking good. If you know the answer, if you want to answer, straight away stand up and say the answer. Because the people who are here want to interact and want to take the people who are active in the group, not the mob, right? So if you want to prove yourself, if you want to be unique, you need to speak, you need to ask, you need to get the answers. Try for that. This is an opportunity. And whenever you start exhibiting your talents, these people will be looking at you and these people will observe you. Then they'll start working on you people to get you a good career. Right? So take this opportunity. We have good number of people over here. Everyone will get an opportunity. The only thing is you need to concentrate, you need to participate, you need to involve. That's it. Okay. And
దిస్ ఈజ్ వర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఓకే ప్లీజ్ 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 బీ సైలెంట్ ప్లీజ్ ఇన్వాల్వ్ అండ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫర్ దీస్ 3 to 4 hours ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఎ పిన్ డ్రాప్ సైలెన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ద సైలెన్ ద నాయిస్ మే కమ్ దట్ షుడ్ బి త్రూ ఓన్లీ వన్ పర్సన్ హూ వాంట్ టు షేర్ ద మైక్ రైట్ సో లెట్ అస్ సీ హౌ మెనీ గుడ్ ఛాంప్స్ ఆర్ ఓవర్ హియర్ టు టేక్ దట్ ఆపర్చునిటీ విత్ యూ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ దట్ ద సెషన్ విల్ బి స్టార్టింగ్ విత్ ఇన్ ఏ మినిట్ ఆర్ ట్వైస్ ఓకే ఏంటి మీరు ఏమేమి మాట్లాడరా అసలు అడగరా ఎప్పుడు ఎవరిని ఏమి ప్రశ్నలు అడగరా ఎందుకు ఎంతగా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు బట్ యూ షుడ్ ప్రూవ్ దెమ్ రాంగ్ ఇఫ్ యు ఆర్ రియలీ లైక్ దట్ ఓకే ఆ బాధ్యత మీ మీద ఉంది ఇప్పుడు మేడంని సార్ని లేదు మీరు చెప్పిన తప్పు ఇంతగా మమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి మీరు బై ఆస్కింగ్ రిలెవెంట్ క్వశ్చన్స్ ఓకే ఎ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆన్ దిస్ యూనిక్ ప్రోగ్రామ్ కాల్డ్ క్యాంపస్ కనెక్ట్ వీఆర్ ఆల్ అవేర్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఇంక్రీజింగ్లీ ఫాస్ట్ పేస్ చేంజింగ్ ఎన్వైర్న్మెంట్ విత్ ద రైజ్ ఆఫ్ ఆటోమేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీ పాసిబుల్ సెక్టర్ అండ్ జాబ్ రోల్ నోన్ టు అస్ టుడే ఇట్ ఈస్ హైలీ పాసిబుల్ ఫర్ దిస్ వేవ్ ఆఫ్ ఆటోమేషన్ టు నాట్ ఓన్లీ ఆల్టర్ కరెంట్ జాబ్స్ అండ్ ప్రొఫెషన్స్ బట్ ఆల్సో గివ్ రైజ్ టు completely new age jobs that did not exist a few years back. Some reports estimate that 5% to 20% of jobs available in industry such as IT, BPM, automotive, textile, BFSI and retail can be completely different than what we see today. Some of these new age roles are already in existence and we see these new age roles demand different skill sets from the existing labor force. Some examples of such roles are data scientist, 3D printing, digital marketing, cyber security specialist, blockchain architect and similar others. The industry is demanding new skills which the academics is trying desperately to cover. The academic industry gap has been a problem that has defined a clear-cut solution for long. Many initiatives have been undertaken to address this gap between the academics and industry, but not many could come close to solving the skill gap issue. Short-term solutions are not the answer, and this has been recognized by the AP government. Our visionary Chief Minister, Shri Nara Chandra Babu Naidu Garu, has been instrumental in increasing the effort on upskilling the students' community. This year, Andhra Pradesh tops the state with highest in employability of engineers as per Wheelbox India Skill Report. We are followed by Rajasthan and Haryana. This is a clear proof of his vision and skilling. Another such initiative is this Campus Connect program by TV5 and APIS. What makes this initiative unique in the long-term vision, wherein the mentor will guide the students for a long duration and not just interact with them for today. This provides a great opportunity for students to take the assistance of the learned industry experts over a long period, even for their lifetime. I request the student community to take maximum benefit of this opportunity to interact with the industry experts. Sunil garu, Sunil Vadlamudi garu, he vari father gurinchi cheppali first. Nagaraj Naidu garani mana heritage group undi kada, heritage milk తెలుసు కదా అందరికీ సో హెరిటేజ్ ఫౌండింగ్ వన్ ఆఫ్ ది ప్రమోటర్స్ అని చెప్పుకోవచ్చు అండ్ హీఈస్ ది మ్యాన్ బిహైండ్ హెరిటేజ్ గ్రోత్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ సో వారి అబ్బాయి అండ్ హీఈస్ నౌ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఇన్వెస్టర్ హీఈస్ ఎన్ యంగ్ డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు లిజన్ టు వాట్ ఈ సేస్ టు ఆల్ ఆఫ్ యూ అలాగే శ్రీ వెంకటరమణ కుర్హూరి సో వారి గురించి వారే బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు సో యా
లెట్ ఎవ్రీబడి ఇంట్రడ్యూస్ దెమ్సెల్స్ సో దట్ నాకు చాలా విషయాలు తెలియవు సార్ మీ గురించి. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఐఎమ్ వెంకటరమణ కురుహురి, మెంబర్ ఆఫ్ టాస్క్ ఫోర్స్, మెంబర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఐ హ్యావ్ అరౌండ్ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ HR, వర్క్డ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఫర్ మల్టీనేషనల్ IT కంపెనీస్ అండ్ ఇంటర్వ్యూ నియర్లీ 1 lakh పీపుల్, అవుట్ ఆఫ్ దెమ్ 50,000 ఫ్రెషర్స్ లైక్ యూ. గుడ్ టు మీట్ యూ ఆల్ అండ్ లెట్స్ హ్యావ్ అన్ ఇంటరాక్షన్ వెరీ సూన్. థ్యాంక్ యూ. శుభోదయం. నా పేరు శంకర వి కృష్ణప్రసాద్. ఐఎమ్ ది ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సిటో హెల్త్ కేర్, విచ్ ఈస్ యాక్చువల్లీ ఏ ఫార్మా అండ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ కంపెనీ. ఐఎమ్ ఆల్సో ఎ మేనేజ్మెంట్ కమిటీ ఆఫ్ హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఐఎమ్ హియర్ టు ఇంట్రాక్ట్ విత్ పీపుల్ హూ వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ది మేనేజ్మెంట్ ఇన్ ది ఆపరేషన్స్ ఆఫ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్. సో మోర్ ఆఫ్ ఇట్ యాజ్ వీ గో. I am basically from Vijayawada. I studied in Andhra Layalo College. My emotions are attached with the Andhra segment as it is. Jay Garu is like my mentor. He has been like a friend, philosopher, guide. I am here because of him. So look forward to interacting with you. Thank you. Yeah, good morning, students. Yeah, my name is Srinivasa Kakumanu. You can call me KS. I am one of the founders and CEO of Firstpass Semiconductors. I guess I'm the only one, I mean, who is from semiconductor industry here. So if students have any questions in, on opportunities in VLSI industry, I would be more than happy to talk about them. I've been in the industry for more than 23 years. And in fact, I mean, I belong to this place. I was born in Chirala, 30 kilometers from here. So. I'm looking forward to interacting with you guys. Thank you. Hello andi, na peru Obulpathi. I'm the CEO and founder of Moonshots, which is a blockchain and artificial intelligence company. So I'm more of a technology person. So if any of you are interested in like blockchain, artificial intelligence, and if you have any questions or need guidance in those areas, please feel free to reach out to me. Thank you. Hello. Good morning, everyone. My name is Dharmendra Sunkara. I work with JSR, with AP government, as the CEO of Fintech Valley Vizag. I'm an engineer, mechanical engineer that too. And my career has been in financial services and technology. Last few years, I was a chief operating officer at a data analytics and machine learning startup in Hyderabad. So if you have any questions around how to make transition from core engineering to technology, financial services, I would be the right person to talk to. Thank you. Hi, I'm Sri Charan Lakkaraju. I'm the co-founder of Stu Mags. We are building a digital campus ecosystem. We help every college to become a digital campus in truly sense. It's a complete cloud suite, how we can have a campus LinkedIn profiles for every student and intra communication between colleges so that they'll not miss any opportunities. Irrespective of whichever college you study in, if you are talented, you should get the right opportunity. And today the compliance also, the NAC A+ or NBA, they say that your campus should be a digital campus, and we help a campus to become a digital. Thank you. Hello, good morning everyone. How many want to be entrepreneurs here? How many want to start your own companies? Oh, wonderful. So my name is Ravi Teja, and I'm heading the College Innovation Network, which falls under AP Innovation Society. And so I'd be coming back to the college again, and I'll be interacting with you all like in coming months. And that's it from my end, yeah. Good morning, everyone. My name is Shravani. I am the Associate Director of TAI Amravati. TAI is the Indus Entrepreneurs for Andhra Pradesh. We have launched it in January 2018, and he has made my job easy. Anyone who is interested in starting their own, you know, entrepreneur, being an entrepreneur, we are there to support you, provide you mentorship, and also provide funding. So reach out to me. Hi, good morning, all the digital natives. I call you digital natives. Very good morning.
My name is Ramesh. I work for a company called Unity Technologies, which is based in San Francisco, and we are a video gaming company. How many of you play video games by raise of hands? Okay. How many of you know augmented reality, virtual reality, and mixed reality as technologies? Yep, if not, my session is today focused on how augmented reality, virtual reality, and mixed reality can be used for games and industries. I'm here to interact with focused on mechanical, automotive engineering, where you can use AR, VR, and mixed reality both to get a gainful job, as well as ability to start your own startup. That's my session focused. I'm available all the day here for a meaningful interaction, and I'm very happy to meet with you. Thank you very much. Good morning, friends. Yeah, my name is Anil. Nenu ESF Labs Limited and company founder. So we deal with cybersecurity. Meelo evaraina deshaniki seva cheyali, ee deshani digital India ni protect cheyalanna uddesham unte, so this is one of the great opportunity. Any minister of any domain, meeru EC kavachu, civil kavachu, mechanical kavachu or computer science, if you want to serve for your country, so take one of the pride domain called cybersecurity. So ikkada Tadepalli mem start chesamu, so we are working in this domain. Any questions related to cybersecurity, please, we'll be help here. Thank you. Good morning all. ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రస్ట్ మీ, చాలా ఉపయోగపడుతుంది. దీనికి బ్యాక్ బోన్ అయిన జే చౌదరి గారు అండ్ వసంత్ గారు, ఇది కాలేజ్ కనెక్ట్ స్టార్ట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. నేను టీవీలో చాలాసార్లు టీవీ ఫైవ్లో వసంత్ గారి ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు ఆయన చాలాసార్లు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట కాలేజ్ కనెక్ట్ గురించి. అది చూసి మేము ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్లో అటెండ్ అవ్వటం కోసం మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చామండి. థ్యాంక్స్ అండి. సో నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్ విఎల్ఎస్ఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నానండి. మీకు ఎనీథింగ్ రిలేటెడ్ టు విఎల్ఎస్ఐ సెమీ కండక్టర్స్, నేను ఆర్ కేఎస్ శ్రీనివాస్ కాకుమార్ని కాంటాక్ట్ చేయండి అండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మై నేమ్ ఈస్ పావని అండ్ ఐఎమ్ హియర్ ఫ్రమ్ కంపెనీ కాల్డ్ కెరియర్ డ్రాఫ్టర్, విచ్ ఈస్ అ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఫార్ especially engineering students. And whatever we were trying to reach out to the students to provide the inputs how to enter into your work world, we did not know about this College Connect before, but when we came to know, we tried to search what is happening, and this is exactly what we were trying to reach to the students, and this is the best platform that we have got for. So if you have any questions related to how to enter into your work world and what are the needs that the industry is demanding from you all, because only bookish knowledge and your marks is not going to help you. So what are the skills that you might need? What is the other things that you might have to work on when you are still a student? So any questions related to the career guidance, please reach out to us. Thank you. Thank you all the panelists for briefly introducing yourselves. So Renuka garu antunaru 50% ammayilu unnaru, which is a good thing ani. Normally mem em college ki vellina ilage chustam andi, 50% boys, 50% girls. And ippudu meeku poti anamata, evaru baaga questions adugutaru, ammayila abbayila? Girls, huh? Okay, let's see how good and how best you will harass the panelists. So first prashna kuyundlaki direct ga vellipotham. ఎవరు మొదటి ప్రశ్న అడుగుతారు? నేను వస్తాను మీ దగ్గరికి. సో ఐ విల్ గెట్ యూ సమ్ గిఫ్ట్స్ అలాంగ్ విత్ మీ. ఐ యామ్ మంజుష. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ డౌట్. వెన్ ఐ యామ్ ఇన్ టెన్త్, ఐ యామ్ కంప్లీటెడ్ మై టెన్త్, వాట్ ఐ హ్యావ్ టు చూజ్ విచ్ విల్ హెల్ప్ మీ? But I want to become a doctor. Actually, I choose BPC. That's why I can't attend to any test or anything else. But forcefully, my parents and my relatives joined me for intermediate as a MPC. But I'm interested in BPC. Why I have to take MPC? I fight with them.
But I have to choose only MPC because of them. Okay, present ante. What I have to choose after my BTech? Engineering lo join ayyo kada already. Yes sir. There is no looking back now. But I want to become a doctor. That's why I want to go for MA in psychology. A branch ni ipudu engineering lo? ECE sir. ECE. So ECE nunchi you want to shift to some psychology related. Yes sir. Career. Yes okay. sir. సార్ ఏం చేయాలి జయ గారు? అందరి పరిస్థితి కూడా అదే అమ్మా. నేను కూడా నీలాగే బైపీసీ నాకు ఇంట్రెస్ట్. కానీ నన్ను కూడా మా నాన్నగారు ఎంపీసీ తీసుకోమన్నారు. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ బైపీసీ ఆర్ ఎంపీసీ, ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ఇవన్నీ మెర్జ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి చోట టెక్నాలజీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు హెల్త్ కేర్లోను, జువాలజీలోను, బాటనీలోను, ఎక్కడ చూసినా కూడా టెక్నాలజీ ఈజ్ అ ఫండమెంటల్ థింగ్. యూఆర్ యాక్చువల్లీ ఇన్ అడ్వాంటేజెస్ పొజిషన్. సి యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బైపీసీ, అట్ ది సేమ్ టైమ్ యూఆర్ ఇంజనీర్ నౌ. ఓకే సార్, చైర్మన్ గారు వచ్చారు. సో వెల్కమ్ టు చైర్మన్ ఆఫ్ సెయింట్ మేరీస్ గ్రూప్ శ్రీ రావు గారు. ఎస్. సో నా సజెషన్ ఏంటంటే యూ పర్స్యూ వేర్ ఎవర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నువ్వు బైపీసీ ఇంట్రెస్టెడ్ కదా నీకు, నౌ విత్ ద టెక్నాలజీ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ద డొమైన్ బైపీసీ యాజ్ ద డొమైన్ అండ్ యువర్ టెక్నాలజీ. దట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. సో డెఫినెట్లీ యుల్ బి మోర్ సక్సెస్ఫుల్ దాన్ అదర్ పీపుల్ బికాస్ యు ఆర్ ప్యాషనేట్ ఇన్ బైపీసీ. దట్స్ యువర్ డొమైన్ ఏరియా అండ్ యు ఆర్ ఆల్సో టెక్నాలజీ ఇంజనీర్. సో దిస్ టూ కాంబినేషన్ ఈజ్ యాక్చువల్లీ is everybody is asking that they should have the domain knowledge plus some technical knowledge. Kabatti neeku rendu unnai kabatti you should thank your parents for yes. pushing you into technology because you are interested in BPC. Yes sir, but I am interested in doing job also sir. In interest unte kasamma em kavalanedi mundu nu decide chesko. And actually ఇప్పుడు దాకా మా పేరెంట్స్ చదివించారు, బట్ ఐ వాంట్ టు రీడ్ విత్ మై ఓన్ మనీ. ష్యూర్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు యూ. డెఫినెట్లీ ఐ కెన్ గివ్ ఎ లీడ్ హియర్. ఐఐటి చెన్నై హ్యాస్ ఎ ల్యాబ్ కాల్ మర్కల్ ల్యాబ్. ప్రొఫెసర్ మణివర్ణన్ ఇన్ ఐఐటి ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ విత్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. జాయిన్ ద గ్రూప్ ఇన్ ఐఐటి రీసెర్చ్ పార్క్ ఇన్ చెన్నై టు డూ మెడికల్ రీసెర్చ్ ఫర్ డివైస్ intervention in augmented reality and virtual reality. If you can connect through me in the program, I can give you the reference so that as soon as you complete your program or try for an internship at the IIT Research Park in Chennai, which is doing medical intervention through augmented reality and virtual reality, and the company name is Merkel. This gentleman was there at Unite in Hyderabad, and I can do that connection for you. And you will do spectacularly well. And once you prove yourself there, the next step would be the Stanford India Biodesign Program in IIM Delhi, which is a program between Stanford US and IIM, looking for medical device innovation and intervention as a program. This both programs, one is in Chennai and the next one is in Delhi, and you can do spectacularly well in the global scale. As Jay Chaudhary sir is saying, it's a killer combination. Someone aspiring to do something in medical, getting to engineering, you're fortunate. You're fortunate that the destiny has pushed you to get the foundation knowledge on engineering, but you will be doing spectacularly well in device innovation in that space. Thank you very much. Till she does not need to lose hope, what she can do in the future, there are several master's level biomedical engineering courses also. So she can do her bachelor's in electronics and communication and later graduate for master's into biomedical engineering. Right. So biomedical engineering will put you directly in contact with people in the medical field. So you will be interacting on a day-to-day basis with medical fraternity, but from a technology point of view. So you look at what are the universities which are offering biomedical engineering. They may be offered in India as well as in the US or elsewhere, in Singapore, many other places. So that is the research that you should do. That will give you more credibility and more knowledge as a biomedical engineer going forward. So maybe an M.Tech or M.S. in biomedical engineering, as Sunil Garu said. So go and catch hold of either Sunil Garu or Ramesh Garu after this session.
రైట్, నెక్స్ట్ ప్రశ్న ఎవరు అడుగుతున్నారమ్మా? ఓకే, గుడ్ మార్నింగ్ సార్. ఐ మిస్టర్ ఎం సునీల్ భారత్. ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ డేటా సెంటర్. బికాస్ డేటా సెంటర్లో ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటున్నాను బికాస్ ఐఎమ్ ద గ్రాడ్యుయేట్ ఇన్ బిఎస్సీ స్టాటిస్టిక్స్. యూ కంప్లీటెడ్ బిఎస్సీ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ? ఎస్ సార్. అండ్ యూ జాయిన్ ఇంజనీరింగ్ నౌ? నో సార్, ఐఎమ్ పర్సూయింగ్ మై ఎంసీఏ. ఎంసీఏ హియర్, ఓకే, ఇన్ డేటా సైన్సెస్, రైట్? డేటా సెంటర్. డేటా సెంటర్. డేటా సెంటర్. యూ వాంట్ టు స్టార్ట్ ఎ డేటా సెంటర్? ఐ వాంట్ టు స్టార్ట్ ఎన్ డేటా సెంటర్ లైక్ Facebook and Amazon already started the data centers. So that's why I'm also starting, I want to become a data entrepreneur. Data entrepreneur. You want to work on data, you want to store data? What you exactly know that there is a difference? What do you want to do? Even doesn't exactly any requirement entity. No, be clear and specific. Sir. My suggestion is, yeah, let him be part of this post-lunch mentor-mentee session, yeah, because he's confused at this point of time. డేటా సెంటర్కి డేటా సైన్స్ ఎంటర్ప్రీనర్స్కి ఈ ఈజ్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్. మేబీ యూ షుడ్ హ్యావ్ అ మెంటర్ మెంటీ సెషన్ వేర్ యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ సమ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ ది డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ అండ్ దోస్ ఏరియాస్. రైట్ సార్. సో బీ మోర్ క్లియర్ అండ్ స్పెసిఫిక్ వెన్ యూ ఆర్ ఆస్కింగ్ ది క్వశ్చన్. ఓకే, ఒక వేగ్గా ఏదో చేద్దాం అనుకుంటున్నాను సార్, నేను ఎలా చేస్తే బాగుంటుంది అలా వద్దు. నో నో నో, యువర్ ఐడియా ఈజ్ గుడ్ బికాజ్ నిన్ననే నిన్నే కాదు ఎప్పుడు చెప్తుంటారు అంబానీ గారు, ముఖేష్ అంబానీ తెలుసు కదా. సో డేటా ఈజ్ గోయింగ్ టు బి ది న్యూ వెల్త్. సో ఇక నుంచి ఆయిల్ కాదు, లేకపోతే మరొక ఎనర్జీ కాదు, మరొకటి కాదు, డేటా ఈజ్ అవర్ వెల్త్ నౌ. సో ఇండియా ఫార్చునేట్లీ హ్యాస్ కంటిన్యూస్ టు ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ డేటా ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్. సో తర్వాత ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? వాట్ ఆర్ ద రిసోర్సెస్ ఆర్ ప్రొవైడెడ్ ఆఫ్టర్ మై బీటెక్ కెరీర్ ఆన్ Electronics and Communication Engineer, what are the resources out of this college? In society, what are the resources we have? నా గ్రాడ్యుయేషన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్గా కంప్లీట్ అయిన తర్వాత బీటా ఇండస్ట్రీస్లో మాకుండే రిసోర్సెస్ ఏంటి, వాటికి మేము ఏ విధంగా ఈసీఈలో ఉన్నావు తర్వాత వెన్ షీ కంప్లీట్స్ హర్ కాలేజ్ వాట్ ఆర్ హర్ ఆప్షన్స్? So you see, you know, ఇందాక గురుగారు, let me actually talk about opportunities in VLSI, because see, for all the branches, I think IT is going to be the destination. I think that is the impression under which a lot of engineering students actually do engineering, right? So a lot of ECE students are not aware of the kind of opportunities that you actually have in VLSI industry, right? So in old days, or I mean in 15 years ago or so, you're not able to hear? No, it's audible. Yeah. It was only Intels and TIs of the world used to actually go to NIDs and IITs to basically hire people to do their state-of-the-art chips, right? So, but these days, I mean, you have lot of VLSI, what you call companies, that are there in India, both product companies and services companies. As I actually come from a services industry, I can actually talk about a lot of opportunities. See, if you are actually good in, say for example, digital design, I think you guys have a course in digital design, right? Pulse and digital circuits, logic design, digital design and all that, you will have plenty of opportunities in the VLSI industry. The only thing is, I mean, you need to actually have strong foundations in these areas, and you can actually design chips for a lot of product companies, and there are a lot of what I call companies that are actually available in India, right? So, and again, if you are not actually job ready, there are a lot of training institutes who actually provide training in, say, for example, design and implementation kind of courses. And if you do well in these courses, there are, I mean, a lot of companies who would actually hire these trained people. It is just unfortunate that the students that are actually coming from colleges, I mean, I'm not saying all, but majority of the people are not ready to be deployable on projects right away. So they need training.
and that additional training can be provided by some training institutes. So what I would actually summarize is plenty of opportunities are available in semiconductor industry. We call it front end and back end. And those are the opportunities that you could actually aim for. Right, sir. Yeah. Is it working? Yeah, working, sir. In addition to what he said about the VLSI, ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక మినీ చైనా తయారవుతుంది. మన ఈరోజు యాక్చువల్గా తిరుపతి దగ్గర టీసీఎల్ వాళ్ళు పెద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈరోజు ప్రారంభోత్సవానికి ఫౌండేషన్ స్టోర్స్ను మన ఆనరబుల్ చీఫ్ మినిస్టరు ఐటీ మినిస్టర్ వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద మల్టీ బిలియన్ డాలర్ కంపెనీసు ఆ సిలికాన్ కారిడార్కి, సిలికాన్ కారిడార్ అంటే మన తిరుపతి, రేణుగుంట, చిత్తూరు, శ్రీ సిటీ, అనంతపూరు, ఇదంతా కలిపి సిలికాన్ కారిడార్ అంటున్నాము. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. ఇలాంటి మినీ చైనాని అక్కడ రిప్లికేట్ చేస్తున్నాము. మొత్తం ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ కాట్ నుంచి, తర్వాత ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్, తర్వాత ఫర్మ్వేరు, హార్డ్వేరు, మొత్తం ఈ సిస్టమ్స్ అన్నీ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ అన్నీ అక్కడ వస్తున్నాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ ఈసీఈ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళు చేసిన వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ జాబ్స్, ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రొవైడెడ్. అది కాకుండా ఇండస్ట్రీ 4.0లో ఐఓటీ బేస్డ్, కన్జ్యూమర్ ఐఓటీ, తర్వాత ఇండస్ట్రియల్ ఐఓటీ బేస్డ్ అప్లికేషన్స్ చాలా వస్తున్నాయి. వాటన్నిటి కూడా ఈసీఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఐ థింక్ యు నాట్ హ్యావ్ టు వరీ. అసలు దే విల్ బి హ్యూజ్ డిమాండ్ ఫర్ ది ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళకి చాలా డిమాండ్. మన రాష్ట్రంలోనే చాలా లక్షల కొద్ది ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీరు ఏంటంటే, మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్, ఇందాక వారు చెప్పినట్లా డిజిటల్ డిజైను, తర్వాత అనలాగ్ సర్క్యూట్స్, ఈ బేసిక్స్ ఫండమెంటల్స్ బాగా నేర్చుకోవాలి మీరు. చాలామంది బేసిక్స్ నేర్చుకోకుండా దే వాంట్ గో టు ది హయ్యర్ లెవెల్స్, దట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. యూ నీడ్ టు బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్. మనకి ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషను ఎంత ఇంపార్టెంటో అట్లా ఇంజనీరింగ్లో బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ కానీ, ఎలక్ట్రికల్ బేసిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ లాంగ్వేజెస్ కానీ, తర్వాత కోర్ కంప్యూటింగ్ బేసిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అవి వస్తే మిగతా ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా వస్తున్నాయి. HR expertise person, there is plenty of opportunities for core engineers, okay? Core engineer is an evergreen. So we have plenty of opportunity in our country itself. Basically, you people have your own boundary. You don't mind going to Hyderabad, Chennai or Bangalore. Please break that boundary. You have a lot of opportunities in our country, north, east and west. So as Jay Chaudhary gar chepparu, okay? So we have a plenty of opportunities in our country itself. Please break the boundary and try to prove yourself. And there are a lot of training institutes which have come up to train you. So we are basically looking a person with attitude and aptitude, okay? This is what we are looking into it. Any HR person will be looking your attitude, which should fit into our work environment and work culture. This is what we are looking into it. So you have that, you are all our talent. We are proud to say that Andhra Pradesh has got a lot of talents. We are thankful to the government for fees reimbursement. We have plenty of engineers in our country, in our state, producing to the multinational companies across the globe. Right, Amma. Next person. ఒక్క సెకండ్ అండి. సునీల్ గారు, సో ఆ పాప నాకు అడిగారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదివి షీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ద డేటా ఫీల్డ్, ఐ బిలీవ్ దట్స్ వాట్ షీ ఆస్క్డ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ వన్ థింగ్, ఆల్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ గ్రాడ్యుయేట్స్ హు ఆర్ సిట్టింగ్ హియర్ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, మన లైఫ్లో పొటాటో చిప్స్ ఎంత కామనో ఎలక్ట్రానిక్ చిప్స్ కూడా అంతే కామన్ అవ్వబోతున్నాయి. పొటాటో చిప్స్ లాగా ఎలక్ట్రానిక్ చిప్స్ మన లైఫ్లోకి వస్తాయి. ఎలాగా సార్ చెప్పారు జయ చౌదరి గారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, నౌ వీఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్స్, టుమారో యూ విల్ బి కంట్రోలింగ్ ఆల్ ద డివైజెస్ యూజింగ్ వైర్లెస్ కమ్యూనికేషన్స్. యూ కెన్ స్విచ్ ఆన్ అన్ ఎయిర్ కండిషనర్, స్విచ్ ఇట్ ఆఫ్ రిమోట్లీ, గుంటూరు టౌన్లో ఉండి చేబ్రోల్లో ఉండే ఫ్రిడ్జ్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, అమెరికా నుంచి కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద రెవల్యూషన్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్, నాట్ ఓన్లీ ఇన్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఈవెన్ ఇన్ ఆటోమొబైల్స్. ఆల్ ద కార్స్, వెహికల్స్, ట్రక్స్ ఆర్ గోయింగ్ టు బీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, దే విల్ టాక్ టు ఈచ్ అదర్. కారే కారుకు చెప్తుంది ఆగండి నేను వస్తున్నాను అని. అన్ ఆ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ రాబోతూ ఉంది. అంటే ప్రతి కమ్యూనికేషన్లో, ప్రతి మూవింగ్ థింగ్, ప్రతి ఎలక్ట్రానిక్ థింగ్, మెకానికల్ థింగ్,
ఈవెన్ ఎ లేత్ మెషీన్ ఫర్ ద మెకానికల్ గైస్ దే ఆర్ గోయింగ్ టు బి కంట్రోల్డ్ బై చిప్స్ సో పొటాటో చిప్స్ ఎలక్ట్రానిక్ చిప్స్ సో డోంట్ ఎవ్రీబడి షుడ్ నాట్ థింక్ ఐ విల్ గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఐ విల్ గెట్ ఇన్ టు డేటా దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ VLSI వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ చిప్ డిజైన్ సో యూ గైస్ షుడ్ లుక్ ఎట్ దోస్ ఏరియాస్ ఆల్సో దోస్ ఆర్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ వెరీ హై పేయింగ్ ఫీల్డ్స్ ఎట్ దిస్ జంక్షన్ ఐ వుడ్ లైక్ ది ఇంటర్ఫరెన్స్ ఆఫ్ చైర్మన్ గారు సార్ సో మీ కాలేజ్లో సెయింట్ మేరీస్లో ఎటువంటి ఇన్నోవేషన్కి ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఐ వెల్కమ్ ఈ TV5 వాళ్ళని కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాము చాలా మంచి ప్రోగ్రాము ఈ ప్రోగ్రాం ద్వారా నిజంగా స్టూడెంట్స్ అందరికీ చాలా లాభం జరుగుతున్నది దానికోసంగా నేను TV5ని అభినందిస్తున్నాను అంతేకాకుండా ఈ కాలేజ్ కనెక్టెడ్ ప్రోగ్రాం కోసంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే జైంట్స్ వచ్చారో గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రీ నుంచి జైంట్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా నేను ఫీల్ అవుతున్నాను దానికి కూడా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను బికాజ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ దేశంలో చదువుకున్న ప్రతి ఒక్క మనిషి అభివృద్ధి చెందిన ప్రతి ఒక్క మనిషి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో స్టూడెంట్స్కి సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది సార్ సెయింట్ మేరీస్ తరఫున మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సెయింట్ మేరీస్ కాలేజీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాలేజీ నేను ఆల్ ఇండియా ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీని సోషల్ రెస్పాన్సిబిలిటీ కాలేజ్ అంటే ఏమిటంటే మేము గవర్నమెంట్ ఇచ్చే 35,000తోనే నేను క్లాసులు రన్ చేస్తున్నాను 100,000 రూపాయలకు సరిపోయే క్వాలిటీ ఇస్తున్నాం వాళ్ళు మీరు చూసినట్లయితే మా దగ్గర ఎక్కడ కూడా ల్యాబొరేటరీ కానీ టీచింగ్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ 100,000 రూపాయలు ఛార్జ్ చేసే కాలేజీ దేనికి కూడా మేము తక్కువ కాలేము మేము స్టూడెంట్స్కి ఏం చెప్తున్నామంటే 100,000 రూపాయల కాలేజీతో పోల్చి చూసి మేము వాళ్ళతో సమానంగా ఉంటే మా దగ్గర జాయిన్ కాండి అని చెప్తున్నాం 35,000తో ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా మేము కాలేజీ నడుపుతున్నాం రెండు 35,000 రూపీస్ 35,000 1 రూపీ కూడా వేఆర్ నాట్ ఛార్జింగ్ దట్ ఈస్ అవర్ పాలసీ ఫీ కమిటీకి కూడా మేము ఎక్స్ట్రా ఫీజు కోసం ఇప్పటిదాకా అప్లికేషన్ పెట్టలేదు రెండు 14,000 రూపాయలు గవర్నమెంట్ ఇవాళ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్కి పే చేస్తున్నారు 14,000తో మేము 2 భోజనాలు పెడుతున్నాం ఒక టిఫిన్ పెడుతున్నాం స్నాక్స్ పెడుతున్నాం అదే కాకుండా స్టూడెంట్స్ని అడగండి వారానికి 2 సార్లు తిన్నంత చికెన్ పెడుతున్నాం అవునా కాదు అడగండి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీతో గవర్నమెంట్ ఇచ్చే దాంతోనే మేము ఛార్జ్ చేస్తున్నాం గవర్నమెంట్కి కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం రేణుక్ గారు మీరు గుర్తుందో లేదో మీరు నేను కలిసి ఒక 8 గంటలు ప్రయాణం చేశాం నిజామాబాద్ వెళ్ళొచ్చాం మనం మెడికల్ కాలేజీ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా 2 సార్లు 3 లెటర్స్ రాశాను 2 లెటర్స్ ఏంటంటే ఎంత ఇన్స్టెంట్గా గవర్నమెంట్ రియాక్ట్ అవుతుందంటే గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను అక్కడ అభినందించదలుచుకున్నాను కాపు స్టూడెంట్స్కి 2017లో జీవో వచ్చి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్స్ ఇస్తున్నారు 3rd ఇయర్ 4th ఇయర్ వాళ్ళకి ఇవ్వలేదు నేను ఇది ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళాను సెకండ్ డే కల్లా రాష్ట్రంలో ఉన్న కాపు స్టూడెంట్స్కి అందరికి కూడా ఎస్ఎంఎస్ఎల్ ద్వారా స్కాలర్షిప్కి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు 2 రోజులోనే రెండో విషయం సార్ ఇక్కడ ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు మీరు ఇప్పుడు వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నట్లే ఉంది మాకు ఏమండి వెరీ గుడ్ సార్ కంటిన్యూ ఇట్ రెండోది మాకు ఇక్కడ బస్ ప్రాబ్లం ఉన్నది బస్ ప్రాబ్లం మీద కూడా మేము గవర్నమెంట్కి లెటర్ రాశాను నేను అయ్యా మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు పిల్లలకి బస్సులు సరిగా లేవు 2 నుంచి 3 గంటలు వాళ్ళు రావటం పోవటంతోనే టైం వేస్ట్ అవుతుంది ఈ సమస్యను పరిష్కరించాలని 2 రోజు కల్లా బస్ ప్రాబ్లంకి 5,000 మంది పిల్లల చేత సంతకాలు పెట్టించి ఆ రిప్రజెంటేషన్ నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైన్ చేశారు ఇమీడియట్గా 2 రోజు నుంచి ఆర్టీసీ వాళ్ళు చేబ్రోల్ కాలేజీ దగ్గర 2 ఆఫీసర్లని బుడంపాడు దగ్గర 2 ఆఫీసర్లు 10 రోజులు 2 ఆఫీసర్స్ అక్కడ పనిచేసి ప్రతి బస్సుని షెడ్యూల్ చూసి అక్కడ మాకు రిక్వెస్ట్ స్టాప్ బోర్డు పెట్టి ఎంతో ఆ బస్ ప్రాబ్లంని 75% తగ్గించారు దానికి కూడా గవర్నమెంట్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను 3rd రిక్వెస్ట్ గవర్నమెంట్కి పెట్టాను ఆ 3rd రిక్వెస్ట్ ఇంకా కన్సిడర్ చేయలేదు అది కన్సిడర్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేమందరం ఒకరోజు 7,000 మంది పిల్లల్ని రోడ్డు మీద కూర్చోబెడతానని చెప్పాను నేను ఆ రిక్వెస్ట్ ఏంటంటే మేడం చాలా అది చాలా చాలా నిజాయితీ అయినా ఏంటంటే మేడం ఇవాళ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్లో 12,000 ఇస్తున్నారమ్మా 12,000తో పిల్లలకి భోజనాలు 2 భోజనాలు టిఫిన్ నేను 20,000 చేయమంటున్నాను నేను 50,000 లక్ష చేయమంటలేదు కాలేజ్ అటాచ్డ్ హాస్టల్
పాపం వాళ్ళని పిల్లలను చూస్తే నేను ఒకసారి కాలేజ్ అటెండ్ హాస్టల్తో భోజనం చేస్తూ ఉంటే సార్ మాకు చికెన్ కావాలి సార్ అని అడుగుతూ ఉంటే మాకు చాలా బాధేసింది నాకు. అరే వీళ్ళు నా పిల్లలు చికెన్ కోసం ఇంత బాధపడుతున్నారా, నా జేబు నుంచి చికెన్ పెడతానమ్మా అన్నాను నేను. సార్ మాకు గడ్డ పెరుగు కావాలి సార్, పెరుగు నీళ్లుగా వస్తుందంటే నేను ఆ కాంట్రాక్టర్ని పిలిచి బాబు ఒక్క బొట్టు నీళ్లు కలుపుకుంటా గడ్డ పెరుగు పెట్టమన్నాను. అవునా కాదు అడగండి, గడ్డ పెరిగే పెట్టాలని చెప్పాను నేను. సో వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్లోను సోషల్ రెస్పాన్సిబిలిటీ కాలేజీలో ఉన్న పిల్లలందరూ కూడా సాంఘికంగా సోషల్లీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, వాళ్ళపైన మీరు వాళ్ళ కడుపు నింపాల్సిన బాధ్యత ఉన్నది. చాలా చిన్న అమౌంట్ అవుతుంది, దాన్ని 20,000కి పెంచమని నేను రిక్వెస్ట్ చేశాను. రెండో రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ బస్ పాస్ ఫ్రీగా ఇమ్మని అడిగాను. మూడో రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ఏదైతే స్కాలర్షిప్ 420 నుంచి 450 రూపాయలు ఇస్తున్నారో దాన్ని 1500 చేయమని అడిగాను. ఈ మూడు రిక్వెస్ట్లు కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తే 500 కోట్లు కూడా ఖర్చు కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 1,90,000 కోట్లు, 500 కోట్లతో నేను చూస్తున్నాను ఇవాళ ఈ హామీ. మీరు అంటే ఫస్ట్ రెండు హామీలు మీరు చేసినప్పుడు గవర్నమెంట్ సరిగా ప్రచారం చేసుకోలేదు సార్. ఈ హామీ నెరవేర్చినట్లయితే మీరు ఏం చేస్తున్నారో చెప్పమంటే మీరు గవర్నమెంట్ని ఇచ్చేయండి చేయండి అని చెప్పారు. మీతో పాటు మేము కూడా కలుస్తున్నాం కాబట్టి మీ పాత్ర ఎక్కువ ఉన్నది, మీ పాత్ర ఎక్కువ ఉన్నది. ఈ హామీ నెరవేర్చినట్లయితే నేను కాలికి బల్పం కట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో అందరి పిల్లలతో కూడా మాట్లాడి మీరు చేసిన సహాయాన్ని వాళ్ళందరికీ తెలిసేటట్లుగా నేను చేస్తాను. నాకు రాజకీయాలతో సంబంధం లేదు, పొలిటికల్ పార్టీలతో సంబంధం లేదు. ఖచ్చితంగా రేణుక్ గారు మీరు ఈ విషయాన్ని బాబు గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా టేక్ ఇట్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ సీ దట్ దే ఆర్ ఆల్ అప్రూవ్డ్. తప్పకుండా కాపీ ఇస్తాను. మేమైతే మా దగ్గర కూడా స్టూడెంట్స్ని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చడానికి నేను చెప్తున్నాను. చాలామంది నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడల్లా కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నది, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ ఈ MBA MCA కాలేజీలు ఉన్నది గుమస్తాలను తయారు చేయడానికి కాదు. ఎవరిని అడిగినా కూడా నేను TCS లోనో ఇన్ఫోసిస్లోనో నేను జాబ్ చేస్తానంటూ ఉన్నారు. వీ వాంట్ టు క్రియేట్ జాబ్ క్రియేటర్స్, నాట్ జాబ్ సీకర్స్. వాళ్ళందరికీ కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి కానీ MSME స్కీమ్స్ గురించి కానీ చాలా స్పష్టంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 25 లక్షల దాకా వాళ్ళకి సెక్యూరిటీ గ్యారంటీ లేకుండా లోన్లు ఇచ్చే విషయాన్ని, 35% దాకా SC ST BC మైనారిటీకి సబ్సిడీని, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మా దగ్గర మామూలుగా ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ ఉన్నది, వాళ్ళు కంటిన్యూస్గా మోటివేట్ చేస్తున్నాం. చాలామంది ఈ మధ్య కొంతమంది కాపు కార్పొరేషన్ ద్వారా ఉమెన్స్ కాలేజీలో 10 నుంచి 15 మందికి వాళ్ళకి అక్కడ ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద MSME కింద వాళ్ళకి లోన్స్ వచ్చాయి. జనరల్గా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాలేజీలో పిల్లలంతా కూడా కొంచెం బిలో పావర్టీ లైన్, ఎకనామికల్గా వీకర్ సెక్షన్ కాబట్టి వాళ్ళంత రిస్క్ తీసుకునేటట్లుగా లేరు. వాళ్ళు ఉద్యోగమే సేఫ్ అనుకుంటున్నారు. వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ ఎఫర్ట్స్. నేను ఇంకా వాళ్ళకి ఏం చెప్పానంటే ఎవరైనా స్టూడెంట్స్ ఎంటర్ప్రెన్యూర్స్గా ముందుకొచ్చినట్లయితే, వాళ్ళ ప్రాజెక్ట్ బాగా ఉన్నట్లయితే 50% ఆఫ్ ది అమౌంట్ నేనే కాంట్రిబ్యూట్ చేస్తాను, నేను కూడా మీతో పాటు పార్ట్నర్షిప్ చేస్తానని కూడా చెప్పాను. వీఆర్ వర్కింగ్ హార్డ్. వీ విల్ డెఫినెట్లీ సీ దట్ అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ 4-5 ఎంటర్ప్రెన్యూర్స్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ అవర్ సెంట్ మేరీస్ గ్రూప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో చైర్మన్ గారు ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ని మీరు అందరూ వాడుకోవాలి. 50% కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ చైర్మన్ గారు, రెస్ట్ ఆఫ్ ది ఫండ్స్ ఫ్రమ్ చరణ్ లాంటి వాళ్ళు తీసుకొస్తారు. రేణుక గారు ఏంటి? కెన్ ఐ ఇంటర్వ్యూ నౌ ఆర్ లేటర్? నో నో. చెప్పినట్లుగా ఏదైతే గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్నారో, యాక్చువల్లీ ఏపీలో చూస్తే గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి ఇచ్చేటువంటి ప్రయారిటీ మనకు సెకండ్ లార్జెస్ట్ బడ్జెట్ అన్నమాట. బడ్జెట్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనం ఎడ్యుకేషన్కే పెట్టాము. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాబోయే కాలంలో ఏదర్ దేర్ విల్ బీ అన్ ఎంప్లాయీ ఆర్ ఎంప్లాయర్, వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఉండేటువంటిది రెండు, అందులో ఏది కావాలి అనేటువంటిది మీరు చూస్ చేసుకోవాలి. మీరు ఎంప్లాయీగా ఎక్కడైనా చేయాలనుకుంటున్నారా, లేదా ఎంప్లాయర్గా స్టార్టప్స్ పెట్టుకొని రేపు రాబోయే కాలంలో 10 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారా అనేటువంటిది. సో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ చెప్తున్నారు 35,000 రూపీస్ ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాము, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాము అని అంటే ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్.
ఇనిషియేటివ్, చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్ ఇదంతా కూడా. సో డెఫినెట్గా రాబోయే కాలంలో మీరు ఇచ్చేటువంటి రిప్రజెంటేటివ్ కూడా జయ చౌదరి గారు కానీ మేము కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే ఆ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇవి పాజిటివ్గా అవుతుందనేటువంటి దృక్పథంతో మేము కూడా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేణుక గారు. తర్వాత ప్రశ్న. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ నాగరాజు. మై క్వశ్చన్ ఈజ్, ఇఫ్ ఏ ఫ్రెషర్ గోస్ టు ఎన్ ఇంటర్వ్యూ, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ దెన్ హౌ ఏ ఫ్రెషర్ గెట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎనీ వేర్ ఈ డిడ్ నాట్ గెట్ ద జాబ్? బాబు, ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండి ఉద్యోగాలు వస్తున్నాయా? అంటే పొజిషన్ బట్టి కావాలి కదా సార్ జాబ్. నాలెడ్జ్ని బట్టి. నువ్వు 10th క్లాస్, ఇప్పుడు అనంతపూర్లో ఒక ప్రోగ్రాము January 4th లాంచ్ చేస్తున్నాము, ఇది DXA అనే multi-billion-dollar కంపెనీ, $25 billion కంపెనీ. వాళ్ళు అసలు ఫిల్టరేషన్లో డిగ్రీయా, బీటెక్కా, ఇంటర్మీడియటా ఏం లేదు. ఎవరైనా కానీ వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయితే వాళ్ళందరినీ ఆ ప్రోగ్రాంలోకి తీసుకుంటున్నాము. ప్రోగ్రామ్ స్టార్టింగ్ మంత్లోనే 14,000 rupees వాళ్ళకి, దే విల్ బీ ఏబుల్ టు అర్న్ మినిమమ్ 14,000, మ్యాక్సిమం అప్ టు 25,000 స్టార్టింగ్ శాలరీ. అది బై ద టైం 12th month వాళ్ళ డిగ్రీ, పీజీ డిప్లొమా అండ్ ఇన్సూరెన్స్ కంప్లీట్ చేసేపాటికి వచ్చేపాటికి 1 lakh rupees పర్ మంత్ దే విల్ బీ ఏబుల్ టు అర్న్. వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో దే ఆర్ కాలింగ్ దోస్ జాబ్స్ అస్ డిజిటల్ నోమాడ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్. వీటన్నిటికి కావాల్సింది ఏంటంటే, నీకు కావాల్సిన నాలెడ్జ్. నువ్వు 10th క్లాసా, నువ్వు 90% మార్క్స్ వచ్చాయా, 99% ఎవరు చూడరు. నీకు నాలెడ్జ్ ఉందా లేదా, నీకు నాలెడ్జ్ ఉంటే ఉద్యోగం వస్తుంది. నీకు నాలెడ్జ్ లేకుండా ఎంటెక్ ఉండి 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి, ఆ ఎక్స్పీరియన్స్ యూజ్లెస్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాడికి ఉద్యోగం రాదు, వాడిది ఈల్ బి అండ్ ది రోడ్స్. ఇప్పుడు ఆ పాతకాలం పద్ధతుల్లో ఆ ఫిల్టరేషను బేస్డ్ ఆన్ ఐఐటీనా, ఎంటెక్కా, PhDనా, వాటి కాదు. నీకు నాలెడ్జ్ ఉందా లేదా, నాలెడ్జ్ ఉంటే ఇమ్మీడియట్గా నీకు జాబ్స్ వస్తాయి. అది నాగరాజ్, ఇప్పుడు నువ్వు బీటెక్కా, ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ కదా సార్. నువ్వు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత నీకు ఎన్ని సమ్మర్ హాలిడేస్ వచ్చాయి సార్? నేను డిప్లొమా. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఎన్ని సమ్మర్ వెకేషన్స్ వచ్చాయి సార్? నేను డిప్లొమా సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అయ్యాను. చెప్పండి చెప్పండి చెప్పండి. సో ఎన్ని సమ్మర్ వెకేషన్స్ చూసావు నువ్వు? 2 times వచ్చాయి సార్. 2 times ఏం చేసావు? ఫస్ట్ సమ్మర్ వెకేషన్లోనేమో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాను. మొన్న సమ్మర్ వెకేషన్లోనేమో ఇంటర్న్షిప్ చేశాను. ఏంటమ్మా? ఇంటర్న్షిప్ సార్. ఇంటర్న్షిప్ ఎక్కడ? విజయవాడ రైల్వే స్టేషన్స్. విజయవాడ రైల్వే స్టేషన్లో ఇంటర్న్షిప్ చేశాను సార్. ఏంటది, వాట్ ఈస్ దట్ ఎంటర్ప్రెన్యూర్షిప్? ఇంటర్న్షిప్ ఎలక్ట్రికల్ బేస్ సార్, హౌ టు డిస్ట్రిబ్యూట్ ద పవర్ ఇన్ ద రైల్వే స్టేషన్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్? అను IEEE సార్, ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్. సో ఫోర్త్ ఇయర్ తర్వాత ఇఫ్ యూ వాంట్ గెట్ అ జాబ్, చౌదరి గారు చెప్పినట్టు దేర్ ఆర్ మెనీ మెనీ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ ఆల్సో. సో యూ నీడ్ టు కొంచెం రీసెర్చ్ చేయాలి. నీకు ల్యాప్టాప్ ఉండి ఉంటుంది కదా, ఉందా? కంప్యూటర్ యూజ్ చేసి బ్రౌజింగ్ చేస్తావు కదా, బ్రౌజింగ్ మామూలుగా వేరే వేరే కాకుండా ఎక్కడ స్టార్టప్ జాబ్స్ ఉన్నాయి, ఎక్కడ ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయో ఒకటి రీసెర్చ్ చేయాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సమ్మర్ బ్రేక్స్ అనేవి ఎవరికైనా కూడా, అతనికే కాదు, ఫర్ ఆల్ స్టూడెంట్స్ సమ్మర్ బ్రేక్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్. మనం ఊటీకి వెళ్ళామా, వెళ్తే బాగానే ఉంటుంది టెంపరీగా, బట్ ఇట్ డజంట్ సర్వ్ అస్. వాట్ వీ నీడ్ టు డూ, ఏదైనా కంపెనీ తీసుకొని, అది ఏదైనా మీ చోజ్, మీ ఫీల్డ్, మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, వెళ్ళి సార్ నేను ఫ్రీగా పని చేయడానికి రెడీగా ఉన్నాను, నాకు ఏదో ఒక పని ఇవ్వండి, ఏదో ఒకటి మీ దగ్గర అని ఎవరైనా అడిగారా? ఎంతోమంది యుఎస్, అమెరికాలో కూడా చాలా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని రోజుల్లో కూడా అటువంటి కంపెనీస్ని వెతుక్కుని వెళ్ళి స్వీపింగ్ జాబ్ నుంచి మొదలుపెట్టారు. స్వీపింగ్ ఎందుకు? ఇలాగైనా నాకు ఎంట్రీ వస్తుంది ఈ కంపెనీలో అని అక్కడి నుంచి మొదలుపెట్టి అబ్జర్వ్ చేసి వీళ్ళు ఏం పని చేస్తున్నారు, నేను చదువుకున్న దానికి దీనికి రిలేషన్ ఉందా లేదా, నేను ఇంకేం చెయ్యాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఏం నేర్చుకుంటే నేను వీళ్ళకి ఉపయోగపడగలుగుతాను, లోయెస్ట్ లెవెల్ నుంచి ఎలా నేను స్టార్ట్ చేయగలుగుతాను అని ఎంతమంది ఆలోచిస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నాకు జాబ్ లేదు, నాకు ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు అనేది వాడు అడుగుతాడు. ఎందుకనంటే
ఆంటర్ప్రెన్యూర్షిప్ అన్నప్పుడు మనం అందరం ఏమనుకుంటాం, ఓ ఓన్లీ రిలయన్స్ అంబానీ మైక్రోసాఫ్ట్ బిల్గేట్సే ఆంటర్ప్రెన్యూర్స్ కాదు. చికెన్ షాప్ పెట్టుకుని నడిపేవాడు కూడా ఆంటర్ప్రెన్యూరే, సైకిల్ షాప్ పెట్టి నడిపేవాడు కూడా ఆంటర్ప్రెన్యూరే. వాడు ఒక ఎంప్లాయీని పెట్టుకునేటప్పుడు ఏం ఆలోచిస్తాడు, నేను ఇచ్చే 1000 రూపాయల జీతానికి ఇతను నాకు ఆ 1000 రూపాయల సర్వీస్ ఇవ్వగలడా లేదా అని ఆలోచిస్తాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఆ సర్వీస్ ఇవ్వలేనప్పుడు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు ఆ జాబ్? సో దానికి వాడి దగ్గరికి వెళ్ళి ఆ సైకిల్ షాప్లో ఏమండి నేను తొడవగలనా, దీనికి గాలి కొట్టగలనా, ఏం చేయగలను అని అడగాలి. అడిగి ఆ పని చెయ్యాలి. అన్నిటికంటే చిన్న జాబ్కి కూడా సిద్ధపడాలి, నేర్చుకోవాలి, కసితో నేర్చుకోవాలి. అప్పుడు వాడే అనుకుంటాడు, ఓ ఇతనికి డ్రైవ్ ఉంది, ఇతనికి ఆ ఎంతూజియాజం ఉంది, తెలియకపోయినా తెలుసుకుందామనే ఉత్సాహం ఉంది అని అప్రిషియేట్ చేసి ఇస్తారు. అది ఇంపార్టెంట్. బై ద వే, ఇట్స్ లైక్ 8 ఇయర్స్ బ్యాక్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఏ అఫిలియేటెడ్ కాలేజ్ ఇట్ సెల్ఫ్. సో ఐ హ్యాడ్ ద సేమ్ క్వశ్చన్. ఐ అండర్స్టాండ్ యువర్ యాగనీ ఆర్ బీయింగ్ ఇన్ యువర్ షూస్, బట్ జస్ట్ ఒక మేజర్ పాయింట్ చెప్తాను. మేజర్ థింగ్, మనకి ఇది ఒక చికెన్ ఎగ్ ప్రాబ్లమ్. ఇట్స్ లైక్ సమ్ పీపుల్ సే యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ దెర్ ఇస్ నో జాబ్. సమ్ పీపుల్ సే యూ ఆర్ ఎ ఫ్రెషర్, దెర్ ఇస్ నో జాబ్. ఐ వాస్ టాకింగ్ టు రమేష్ గారు, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నౌ ప్రిఫర్ ఫ్రెషర్స్ బికాస్ దే ఆర్ రెడీ టు మౌల్డ్. ద ఫస్ట్ పాయింట్ ఈస్, ఆర్ యూ రెడీ టు గెట్ మౌల్డెడ్ ఆర్ నాట్? దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, 2003లో మనకి కాలేజెస్ తక్కువ ఉండేవి, డిమాండ్ సప్లై ప్రాబ్లం. ఈరోజు మనకి ఫ్రెషర్స్ ఎక్కువ మందికి అన్ఎంప్లాయిడ్ ఎందుకున్నారు అంటే, అప్పుడు కాలేజెస్ తక్కువ ఉండే, కాలేజెస్ ఎక్కువయ్యాక ఇట్స్ నౌ దిర్ ఇస్ సో మెనీ కాలేజెస్, హౌ యూ కెన్ ఐడెంటిఫై? నీ దగ్గర ఏ మొబైల్ ఉంది ఇప్పుడు? ఒప్పో. ఒప్పో కాస్ట్ ఎంత? 10,000 రూపీస్. 10,000 రూపీస్. సేమ్ అదే ఫీచర్స్ ఒక 80,000 రూపీస్లో కూడా ఉంటుంది కదా సామ్సంగ్లో. అవే ఫీచర్స్ 10,000కి ఇస్తున్నాడా లేదా వాడు? ఎస్. బట్ వై పీపుల్ బై ఎ బ్రాండెడ్ వన్? నువ్వు ఒక చిన్న షాప్కి ఒక మొబైల్ ఫోన్ 10,000 పెడుతున్నప్పుడే నువ్వు ఎన్ని ఫీచర్స్ కావాలని యూఆర్ లిస్టింగ్ దెమ్ అవుట్. నాకు టచ్ సెన్సర్ కావాలి, ఇది కావాలి, ఎన్ని ఫీచర్స్ కావాలి. నీకు నెలకు 20,000 ఇచ్చేటోడు నీలే ఎన్నో ఫీచర్స్ అడగాలి? నేను బీటెక్, నాకు ఫీచర్స్ ఏం లేవు, నేను 70%. ఈరోజు కాలేజ్కి వచ్చినప్పుడు కూడా ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు టాక్ అబౌట్ వెరిఫైడ్ స్కిల్స్ ఆల్సో. వెన్ ఐ కమ్ టు కాలేజ్, గో టు ఎ ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ ఆస్క్ హౌ మెనీ జావా స్కిల్డ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ కాలేజ్. దేసే సార్ 70% పైన వాళ్ళు చెప్పగలుగుతాం సార్, 60% పైన వాళ్ళు చెప్పగలుగుతాం సార్, వీ డోంట్ నో హౌ మెనీ స్కిల్డ్ స్టూడెంట్స్ ఆర్ దేర్. టుడే పీపుల్ ఆర్ నాట్ కన్సిడరింగ్ బీటెక్. ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద సీనియర్ గవర్నమెంట్ లీడర్స్ ఇన్ ఏపీ. ఐ సెడ్ సార్ మదర్ ఇంతమంది స్కిల్డ్, మేము 2 మ్యాక్స్ తోటి ఇట్లా స్కిల్డ్ ప్రొఫైల్స్ చేస్తున్నాం ప్రతి కాలేజ్లో డిజిటల్ క్యాంపస్ అంటే. ఈ సెడ్ నాకు షయోమీకి 10th క్లాస్ పిల్లలైనా చాలు నాకు అని ఈ సెడ్ మిస్టర్ రెడ్డి గారు. హీ సెడ్ లైక్ ఐ నీడ్ 10th క్లాస్ పీపుల్ ఆల్సో బికాస్ దే నీడ్ పీపుల్ హూ వర్క్ నాట్ విత్ ద డిగ్రీ. బట్ డిగ్రీ విత్ వర్క్ విల్ ఆల్వేస్ బీ అ వ్యాలిడేషన్. సో నా ఇప్పుడు బీటెక్ చదువుతూ ప్లస్ స్పెషలైజేషన్ కావాలి నీకు, అండ్ ఆ స్పెషలైజేషన్ యూ ఎక్స్పెక్ట్ కాలేజ్ టు డూ ఎవ్రీథింగ్. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్? మనం ఎప్పుడైనా ఒక సొసైటీని క్వశ్చన్ చేస్తాము, కానీ మనమేం మన క్వశ్చన్ చేసుకోము. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఎలక్ట్రికల్ అన్నావు, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఐ వర్క్ ఇన్ ఇన్ఫోసిస్ ఫస్ట్, దెన్ అండర్స్టూడ్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, దెన్ వెంట్ టు ISB, థాట్ ఆఫ్ జాయినింగ్ దేర్, బట్ ఐ థాట్ ఐ విల్ ఇన్వెస్ట్ జస్ట్ 25 lakhs ఇన్ అ బిజినెస్, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ కెన్ గో టు హార్వర్డ్. సో ఇట్స్ అబౌట్ యూ విచ్ వర్క్స్ అవుట్. అండ్ యాజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ హౌ వెల్ యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ గేట్, అండ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ డిప్లొమా. డిప్లొమా అంటే యాక్చువల్గా చెప్పాలంటే నీకు ఇంకెక్కువ స్కిల్స్ ఉంటాయి అప్రెంటిషిప్ చేయడానికి. నువ్వు ఈవినింగ్ MBA, ఈవినింగ్ బీటెక్ చేసుకుంటూ ఒక MI ఫ్యాక్టరీలో పనిచేయచ్చు, ఒక కియాలో పనిచేయచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నువ్వు కానీలు కీనీలు కాదు. నువ్వు ద పాయింట్ ఇస్ ఫస్ట్ థింగ్, నీ అందరు బీటెక్ ఎలక్ట్రికల్ విల్ టేక్ ఇట్ ఆఫ్లైన్, విల్ టాక్ ఆఫ్టర్నూన్, బట్ ద పాయింట్ ఇస్ బీటెక్ ఎలక్ట్రికల్, ఇక్కడ బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేస్తున్నప్పుడు మీరు ఉట్టి నా సిలబస్ వచ్చు ఎలక్ట్రిక్ మెషిన్లో 2nd చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంది, నువ్వు ఇంటర్నల్స్ కన్నా ముందు నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటేనే నీకు అక్కడ సబ్జెక్ట్ గురించి టెన్షన్ ఉంది. ఎస్ ఆర్ నో? అడిగినవా లేదా? ఎస్ సార్. అయిపోయింది, అక్కడనే పాయింట్ క్లోజ్. చెప్పేదేని కొంచెం ఈను ఇక్కడ చెప్తా. ఈ ఇనే ఓపిక లేకనే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడడం కాదు, వినడం. ఫస్ట్ LSRWలో ఫస్ట్ ఎల్ ఉంది, తర్వాతనే ఎస్ వస్తుంది. ఫస్ట్ లిజన్ దెన్ స్పీక్. సో ఇంకొక మేజర్ పాయింట్ నేను చెప్తాను, ఇది అందరు స్టూడెంట్స్కి చెప్తాను. అప్పటి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు మాకు జాబులు ఎట్లా, కానీ ఇక్కడ ఒక్కరికి కూడా క్వశ్చన్స్ కానీ పాయింట్ ఏంటంటే,
సార్ మీ స్కిల్ ఇక్కడ ఉంది, ఎంతమంది ప్రొఫైల్స్ చెక్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు వస్తున్నది? ఒక్కరు. లెట్స్ రెస్పెక్ట్ దట్ కపుల్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఇక్కడ ప్రొఫైల్స్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తా అంటే, ఒక కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ నుంచి పలానా రమేష్ గారు ఉన్నారు, ఇక్కడ విఆర్ వాళ్ళు ఉన్నారు, నేను వర్చువల్ రియాలిటీలో ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. వెన్ యూ హ్యావ్ ఎ స్పెసిఫిక్ క్వశ్చన్, వెన్ యూ హ్యావ్ మిస్టర్ సునీల్ ఫ్రమ్ ఆటోమొబైల్, నేను ఆటోమొబైల్ ఫీల్డ్లో వద్దాం అనుకుంటున్నా, ఆటోమొబైల్ ఫ్యాక్టరీలు. ఇప్పుడు యాక్చువల్గా సార్ ప్రొఫైల్ తెలుసుని ఒక క్వశ్చన్ డైరెక్ట్ ఆయన్ని అడగవచ్చు, సార్ మీ దగ్గర ఆటోమొబైల్ థింగ్ ఉంది కదా, నేను ఎలక్ట్రికల్ వర్క్ ఏమైనా చేస్తుందా అంట్లా అంటే, యు ఆర్ పుషింగ్ హిమ్ టు ద కార్నర్ రైట్. ఆయన ఇంటర్న్షిప్ ఆయన్నే ఇస్తాడు మీకు. కానీ ఎప్పుడైనా లాస్ట్ వర్డ్, నెవర్ బెగ్ ఫర్ ఎ జాబ్, నెవర్ బెగ్ ఫర్ అన్ ఇంటర్న్షిప్. డిమాండ్, నువ్వు నన్ను తీసుకోకపోతే నువ్వు కోల్పోతావు అంటే అవతలోడు క్వశ్చన్ ఆలోచిస్తుంటాడు ఎందుకు అట్లా అన్నాడు అని. అండ్ ఆఫ్టర్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ వీ గెట్ ఈమెయిల్స్, ప్లీజ్ గివ్ ఏ ఇంటర్న్షిప్ ఇన్ యువర్ కంపెనీ, ప్లీజ్ గివ్ ఏ జాబ్ ఇన్ ఎ కంపెనీ. వై విల్ ఐ ఓపెన్ దట్ మెయిల్? బట్ ఇఫ్ మై మెయిల్ సబ్జెక్ట్ ఈస్ ఇఫ్ యూ డోంట్ హైర్ మీ యూ విల్ లూజ్ మీ, అంటే ఏందో ఉంది దాంట్లో అని ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేస్తాం. ఎస్ ఆర్ నో? సో బీ డిఫరెంట్, స్టార్ట్ థింకింగ్ ఇన్ దోస్ యాంగిల్స్ అండ్ ఎక్విప్ యువర్ సెల్ఫ్ విత్ డిఫరెంట్ స్కిల్ సెట్. టుమారో యూ షుడ్ సే ఐఎమ్ ఎ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ కాదు, ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎలక్ట్రిక్ పవర్డ్ వెహికల్స్, ఐ క్రియేటెడ్ అన్ ఈవీ వెహికల్. ఇమీడియట్లీ ద అదర్ పర్సన్ విల్ థింక్ బ్యాటరీ రిప్లేస్మెంట్ మెథడ్ ఐఎమ్ యూజింగ్ అన్ అవర్ గెస్ ఇమీడియట్ సునీల్ గారు విల్ ఆస్క్ వాట్ ఈస్ ద బ్యాటరీ రిప్లేస్మెంట్ మెథడ్ విచ్ యూఆర్ యూజింగ్. ఐ విల్ రెఫర్ యూ టు కియా, కియా మోటార్స్. ద ఓన్లీ ప్లేస్ ఇన్ ఇండియా వేర్ దెర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఈస్ ద స్టేట్, సన్రైజ్ స్టేట్. వీ హ్యావ్ ద హైయెస్ట్ మొబైల్, కార్, మళ్ళీ కార్కి పెట్టే టైర్లు అపోలో టైర్స్. వీ హ్యావ్ ఎవ్రీ పార్ట్ గెటింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అవర్ స్టేట్ బట్ వీ డోంట్ నో హౌ టు గో దేర్ బికాస్ అవర్ గోల్స్ ఆర్ మెనీ. లెట్స్ హ్యావ్ ఎ ఫోకస్ ఆన్ వన్ గోల్, దెన్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ద రివర్స్ యాంగిల్ ఫర్ ఇట్. నౌ యూ సే కియా మోటార్స్, స్టార్ట్ వర్కింగ్ ఇన్ రివర్స్ అండ్ ప్యారలలీ బ్యాకప్ ప్లాన్ ప్రిపేర్ ఫర్ గేట్ విచ్ ఆల్వేస్ హెల్ప్స్ యూ టు గెట్ ఎ గవర్నమెంట్ జాబ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆర్ పవర్ గ్రిడ్. ఎలక్ట్రికల్ గైస్ రైట్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ ఇంజనీర్స్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎనఫ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్. యా, చీర్స్, స్మైల్, థ్యాంక్ యూ. Next. Sir, just one liner. Okay. So I would advise, as J.S. Chaudhary sir was saying, please be very confident on your basic knowledge, domain knowledge, because only when you are very strong in your domain, you can show that difference when you are facing a competition. Yeah, it is true that they are asking for experience, but it is not like, not all the companies are expecting experience. They are looking for freshers who are go-getters. They look at your attitude and they just understand within a minute of speaking to you whether you have been spending your BTech in learning the domain knowledge or you have just came for the interview preparing a day or a week before. They can find out because they are experts at that. So only when you know the domain knowledge deeply, when they try to dig in, when you can explain, there ends the competition. You are just taken like that. It does not make a difference whether you are a fresher or a experienced person, because they need the person with the attitude who can use the brain and the knowledge for making them better. So any, even in IT or any other industry, the only basic requirement that the hirers or the employers look at is the attitude and the knowledge. So if you have enough knowledge, they can hire you. So don't get depressed that, yes, so, yeah. Okay, Pavani, so, right. One point I'd like to just make. Be passionate. నీకు ప్యాషన్ ఉందా? ఇప్పుడు నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీర్వి, నువ్వు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అమ్మచ్చు, కొనచ్చు, లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్ చేయొచ్చు, లేకపోతే పర్చేసింగ్ ఫంక్షన్ చేయొచ్చు, లేదు యూ కెన్ హెడ్ ఎ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆల్సో, యూ కెన్ డూ దాట్. బట్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ప్యాషన్, నువ్వు చేయాలనుకుంది ఖచ్చితంగా, ఎటువంటిదైనా సరే, ఎవరు ఏమనుకున్నా సరే అది చేయగలగాలి. అది ఎలా అంటే కొంచెం పేషెన్స్ ఉండాలి.
నువ్వు అప్లై చేసిన దానికి నీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉందని అడిగాడు చూసావా? ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అవకాశం ఇస్తే కదా నీకు ఎక్స్పీరియన్సు. వాడి గేట్ దగ్గరికి వెళ్ళు. మేమంతా ఇక్కడ కూర్చుంది ఏంటంటే అటువంటి నేమ్స్ తీసుకుని మేము రికమెండ్ చేస్తాం, కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి వీల్ రికమెండ్ టు ఎన్ ఇండస్ట్రీ అండ్ సే ప్లీజ్ టేక్ హిమ్. సో వీ విల్ స్క్రీన్ యూ, వీ విల్ షార్ట్ లిస్ట్ యూ. ఆ టైంలో మేము చూస్తాం నీకు అసలు పేషెన్స్ ఉందా, పరిగెత్తిస్తే పరిగెడతావా. ఆయన అంతకుముందు మన ఇంకొక సీనియర్ చెప్పినట్టు చిన్న జాబు పెద్ద జాబు అనకుండా ఏదైనా సరే మాకు ఇవ్వండి మేము చేస్తామనే ప్యాషన్ ఉంటే ఒక ప్యూన్ లెవెల్ నుంచి యూ కెన్ బికమ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్. అండ్ లెట్ మీ టెల్ యూ టుడే, ఏ పర్సన్ హూ డజంట్ నో ఫార్మస్యూటికల్స్, దిలీప్ సంఘావి, మీరు విన్నారా సన్ ఫార్మస్యూటికల్స్ అనే కంపెనీ, ఈ జస్ట్ ఎ కామర్స్ గ్రాడ్యుయేట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ నౌ. వై? హీ హ్యాస్ ద ప్యాషన్ ఫర్ ద బిజినెస్. సో ఐఎమ్ వెరీ, ఒక రకంగా కొంతమందే మీరు చేతులు ఎత్తారు ఎంటర్ప్రెన్యూర్ ఎవరు అవ్వాలి అంటే, మీలో చాలామందిలో ఉంది అది. కాబట్టి మీ ఒక్కొక్కళ్ళ స్ట్రెంగ్త్ మీరు డిసైడ్ చేసుకోండి, ఫిక్స్ చేసుకోండి. నేను ఐఎమ్ గుడ్ ఎట్ క్వాలిటీ కంట్రోల్ అన్నప్పుడు గో ఫర్ ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్. యూ టెస్ట్ ఎక్విప్మెంట్స్, యూ ఎష్యూర్ దాట్. సిమిలర్లీ ఐఎమ్ గుడ్ ఎట్ సెల్లింగ్ అంటే ప్లీజ్ బీ దేర్. సో యూ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ ఆఫ్ కోర్స్ వీక్నెసెస్, వర్క్ ఆన్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వసంత్ గారు, ఒక్క నిమిషం అండి, చెప్పండి. ఇది అంటే ఒక్క నాగరాజు గారికో లేకపోతే అనూష ఇంతకుముందు మాట్లాడుతూ కూడా నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, మెడికల్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇంజనీర్ అయ్యాను అంది. అంటే వారు ఇప్పుడు నాగరాజు మాట్లాడుతూ ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా ఇది ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ లేదంటున్నారు. ఫర్ ఎవ్రీథింగ్ ఫస్ట్ స్టెప్ లేకుండా 1000 miles అయినా ఇట్ హ్యాస్ టు బిగిన్ విత్ ఫస్ట్ స్టెప్. సో అది ఎలా క్వశ్చన్ చేస్తారు అని. అయితే లైఫ్లో మనం ఒక ప్రాక్టికల్గా అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్ ఏ స్మాల్ థింగ్. సపోజ్ లైఫ్లో నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, డాక్టరే అయ్యాను కానీ డాక్టర్గా ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు. మెడికల్ తప్ప అన్ని పనులు చేస్తూ వచ్చాను లాస్ట్ 25 years. సమ్టైమ్స్ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు, మనం అనుకున్న విధంగా మనము కొన్ని చేరుకోలేనప్పుడు, ఉన్నటువంటి పరిస్థితిని మనం యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేసి దాని నుంచి మన యొక్క మళ్ళీ మన వర్క్ని, వర్క్ స్పేస్ని ఎలా బిగిన్ చేసుకొని ముందుకెళ్తాము, మన స్ట్రెంగ్త్స్ని ఎలా ఫర్దర్ స్ట్రెంగ్థన్ చేసుకుంటాము, ఎలా మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటాము, ఇనెవిటబుల్ అయినప్పుడు దాన్నే మనం ప్యాషన్గా మార్చుకొని ఎలా మనం సక్సెస్కి చేరువవ్వాలి అన్నప్పుడు కొంత మనం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తను డాక్టర్ అవ్వాలనుకుని టెక్నాలజీ సైడ్ వచ్చాను అంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ బోత్ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెరీ వెల్ అండ్ దట్ హ్యాస్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. అంటే ఇంతకుముందు కొద్దిమంది చెప్తూ ఇప్పుడు బయోటెక్నాలజీ, బయోమెడిక్స్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. డెఫినెట్గా మెడికల్ ఫీల్డ్లో కూడా ఇప్పుడు ప్రతిదీ అది మనము టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి రైట్ ఫ్రమ్ మెడికల్ రికార్డ్స్ రూమ్ అక్కడ నుంచి మనము చివరి వరకు కూడా ఎలా మనం టెక్నాలజీని వాడి మెడికల్ ఫీల్డ్కి దగ్గరగా ఉంటూ ఆ రంగంలోకి వెళ్ళొచ్చు అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఇప్పుడు మనం మన స్ట్రెంగ్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మనము ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు మనకి ఏం కావాలి అన్న దాని మీద మనకు రియల్గా క్లారిటీ ఉందా. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన అందరం కూడా ఒక ప్రశ్న అడిగి ఇక్కడ ఉన్న మెంటార్స్ అందరూ సమాధానాలు చెప్తున్నప్పుడు ప్యారలల్ థింకింగ్, మనం కూడా మనకి ఏం కావాలి లైఫ్లో. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయితే నేను ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత ఏం చేయాలి, లేదా ఫైనల్ ఇయర్లో ఉన్న పిల్లలు అయితే ఇది అయిపోయిన తర్వాత ఏం కావాలి, లైఫ్లో అల్టిమేట్ గోల్ ఏంటి, షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, ఈ గోల్స్కి అనుగుణంగా మనం వేసుకున్న పాత్ ఏంటి, దాన్ని మనం ఎలా ఎక్కడికప్పుడు మనం ఈమె యొక్క మెంటార్స్ని వాడుకోవాలి అన్న దాని మీద మీరు కూడా వచ్చే ముందు కొంత ఎక్సర్సైజ్ చేసి ఆలోచించి, ఇప్పుడైనా మనం ఆఫ్టర్నూన్ సెషన్ కల్లా ఒక క్లారిటీ వస్తే అది మీకు ఉపయోగపడుతుందని చెప్పి, ఒక జనరల్గా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. రైట్. డాక్టర్ రేణుక గారు, ఇప్పుడే తెలిసింది మీరు డాక్టర్ అని. సో విన్నావు కదమ్మా, మేడం డాక్టర్ అవుదాం అనుకుని షీ బికేమ్ సంథింగ్ ఎల్స్. డాక్టర్ అయిన తర్వాత షీ బికేమ్ సంథింగ్ ఎల్స్. నువ్వేమో డాక్టర్ కావాలనుకుని ఇంజనీరింగ్లో చేరాలని రిపెంట్ అవుతున్నావు. సో సీ ది కాంట్రాస్ట్. యా, తర్వాత ప్రశ్న. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ మణికంఠ, ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్. ప్రతి మెకానికల్ స్టూడెంట్ తన కోర్లో జాబ్ సంపాదించాలని అనుకుంటాడు కానీ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి ఏపీ తెలంగాణ సైడ్లో. సో మాకు ఏమేమి స్కిల్స్ కావాలి మెకానికల్ కోర్ జాబ్ తెచ్చుకోవడానికి? ఆపర్చునిటీస్ తక్కువనే ఎవరు చెప్పారు నీకు? తక్కువే ఉన్నాయి సార్ ఏపీ తెలంగాణలో. మా తెలంగాణలో అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి.
ఆయన ఏపీ తెలంగాణలో ఉన్నా కానీ వాళ్ళు స్కిల్డ్ వాళ్ళనే తీసుకుంటున్నారు, ఫ్రెషర్స్ని తీసుకోవట్లేదు కదా సార్. ఓకే, ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. దట్స్ వాట్ ఇప్పుడు ఇప్పటివరకు మన ప్యానలిస్ట్ చెప్పింది నువ్వు సరిగా వింటలేదు. అయితే ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ లేవు అనుకోవడం కరెక్ట్ కాదు. యూజ్ యువర్ సమ్మర్ వెకేషన్స్, యూజ్ ఆల్ యువర్ రిసోర్సెస్ టు గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. సార్ అన్ని యూజ్ చేసినా కానీ తీసుకోవట్లేదు సార్, ఫ్రెషర్స్ని చాలా తక్కువ సార్ కోర్లో. ఓకే, నేను అడగను సార్ మీరు. ఓకే రైట్. సో ఏంటి ఎగ్జాక్ట్ ప్రశ్న ఏంటి? మెకానికల్ కోర్ జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలంటే ఏం స్కిల్స్ కావాలి, మనలో ఏం క్వాలిటీస్ ఉండాలి, ఎలా సెలెక్ట్ అవ్వాలి? ఓకే యా, సో మెకానికల్కి సంబంధించి మీకు నీ పేరేంటన్నమ్మా? నీ పేరేంటి? నీ పేరు మణికంఠ. మణికంఠ, ఏ ఇయర్ ఇంజనీరింగ్? నువ్వు ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. సో మీరు పేపర్ చదువుతారా సార్? న్యూస్ పేపర్ చదువుతారా? చూస్తాను సార్. చూస్తావా చదువుతావా సార్? రెండు చేస్తాను సార్, చూస్తారంటే చదువుతాను కూడా కదా సార్. అంటే ఏది సినిమా సెక్షన్ కాదు, మామూలుగా మెయిన్ ఎడిషన్ చూస్తావు చదువుతావు కదా. సో ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏది? ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏది? కియా. కియా ఏదా వేరే వాళ్ళు చెప్పినాక నువ్వు చెప్తున్నావా? ఓకే, ఇంకా కృష్ణా జిల్లాలో ఒకటి వచ్చింది, అదేంటో తెలుసా? ఎవరు చెప్పొద్దు, అతనే చెప్పాలి. తెలీ సార్. అదనమాట హైలైట్. సో ఇప్పుడు నువ్వు మెకానికల్ చదువుతున్నావు, అశోక్ లైలాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కృష్ణా జిల్లాలో పెట్టారని మీకు ఐడియా ఉందా? లేదు. ఐడియా ఉంది సార్, కొంచెం. లేదన్నావు ఇప్పుడు. సో మనం మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఇక్కడ కృష్ణా జిల్లాలో అశోక్ లైలాండ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేస్తున్నారు. అక్కడ అనంతపూర్లో కియా వాళ్ళు కొరియా నుంచి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సెటప్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ మెకానికల్ జాబ్స్ ఉన్నాయి, అది వదిలిపెట్టేద్దాం. కియా వాళ్ళు ఇప్పుడు 10th, 11th, 12th పాస్ అయిన వాళ్ళని తీసుకుని ఆటోమొబైల్ అప్రెంటిస్షిప్ అని ఒక కోర్స్ స్టార్ట్ చేసి అక్కడే ట్రైనింగ్ ఇచ్చి అక్కడే జాబ్ ఇస్తున్నారు. ఐడియా ఉందా మీకు? పేపర్లో 100 సార్లు వచ్చింది. పేపర్ చదవాలి, ఫస్ట్ పేపర్ చదవాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, పేపర్ చదవాలి. సో ఇది పరిస్థితి. అది కాకుండా ఇది ఫ్యాక్టరీ జాబ్స్. ఈ రోజున కియా వాళ్ళు కార్లు అమ్మాలంటే 100 మంది, 1000 మంది డీలర్లు కావాలి. డీలర్షిప్ షాప్స్లో అమ్ముతారు, ఐడియా ఉందా? కార్స్ అమ్ముతారు కదా, ఆ కార్ సర్వీసింగ్ చేయాలి తెలుసా మీకు? ఐడియా ఉందా? చేయాలి కదా. ఎన్ని సర్వీస్ వర్క్షాప్స్ పెడతారు? 1000 పెడతారు. ప్రతి సర్వీస్ వర్క్షాప్లో కింద లెవెల్ టెక్నీషియన్ నుంచి సర్వీస్ మేనేజర్ దాకా ఎన్ని జాబ్స్ ఉంటాయో ఐడియా ఉందా ఈచ్ వర్క్షాప్లో? మరి నువ్వు మెకానికల్ చదువుతున్నప్పుడు కనీసం ఒక ఆటోమొబైల్ ఉన్నప్పుడు నీ దగ్గర 2-వీలర్ ఉండే ఉంటుంది, మీ నాన్నని బలవంతం చేసి కొనిచ్చి ఉంటావు కదా. ఉందా? ఉంది కదా. సర్వీసింగ్ ఇచ్చావు ఎప్పుడైనా? వెళ్ళి చూసావా ఎప్పుడైనా అక్కడ ఏం జాబ్స్ చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు? చూసాను సార్. మరి ఎన్ని జాబ్స్ ఉన్నాయవయ్యా? ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఒక్కొక్క డీలర్షిప్లో ఒక్కొక్క వర్క్షాప్లో 50 జాబ్స్ ఉంటాయి. సర్వీస్ మేనేజర్ నుంచి మొదలు పెడితే షాప్ ఫ్లోర్ టెక్నీషియన్ దాకా. సమ్మర్లో వెళ్ళి ఏదైనా ఒక దాంట్లో ఏమండి నేను ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తాను, లేదో నాకు ఒక ఇంటర్న్షిప్ ఇవ్వండి, లేదా నాకు నేను ఫ్రీగా మీకు ఏదైనా చేసి పెడతాను, నేను మెకానికల్ ఇంజనీర్ని, నేను నేర్చుకోవాలని ఉంది అంటే 100% నీకు ఇప్పుడు కాదు 1 అవర్లో జాబ్ వస్తుంది. రైట్. సో నీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ఈ సెషన్ అయిపోయిన వెంటనే వెళ్ళి సునీల్ గారిని పట్టుకో, ఎందుకంటే హీఈస్ గోయింగ్ టు ఓపెన్ 2 కియా మోటార్ ఆథరైజ్డ్ డీలర్షిప్స్ హీ హాస్ గాట్. అంతేనా సునీల్ గారు? రెండా? సో 2 సర్వీస్ సెంటర్స్ ఆయన ఓపెన్ చేయబోతున్నారు, కాబట్టి నీకు జాబ్ ఇష్యూడ్, డోంట్ వరీ అబౌట్ యువర్ జాబ్. ఓకే. తర్వాత ప్రశ్న. అమ్మాయిలు ఏమైపోయారు? యా వసంత్ సార్, ఇందాక సునీల్ చెప్పింది కియా మోటార్స్ ఒకటే చెప్పాడు. అవునండి. యాక్చువల్గా నిన్న నేను బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు టు అనంతపూర్ కారులో వెళ్ళాను. దారి పొడుగున ఆన్సరీ కంపెనీస్ హూ ఆర్ గోయింగ్ టు సప్లై ది పార్ట్స్ టు కియా మోటార్స్, 18 to 20 ఆన్సరీ కంపెనీస్ విచ్ ఆర్ మచ్ బిగ్గర్ దాన్ మెనీ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా, ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్. కియా మోటార్స్ కాకుండా దాదాపు 20 పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ ఆల్సో దేర్ కమింగ్ అండ్ ఆల్రెడీ
దే హ్యావ్ ద ఆపరేషన్స్ బిల్డింగ్ ఆపరేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఎలక్ట్రికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, ఆటోమొబైల్ వాళ్ళకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. మన బస్సు యాత్ర త్వరగా ప్రారంభించాలి, సో దట్ కరెక్ట్ ఇవన్నీ చూపించాలి వాళ్ళకి. గట్టిగా మైక్ దగ్గర పెట్టుకో నోటికి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, దిస్ ఈజ్ లక్ష్మి సార్. మై క్వశ్చన్ ఈజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఏ ఏ ఫీల్డ్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇలా జనరల్గా అడుగుతున్నారంటే అందరూ ప్రశ్నలు, మాకు ఈ కోర్స్ రాదు, ఏమున్నాయి ఆపర్చునిటీస్? ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ కాకుండా ఇంకా ఏ ఫీల్డ్స్లో ఆపర్చునిటీస్? సరే, ఓకే. సో మీరు కంప్యూటర్ సైన్స్ కనుక చేసినట్టయితే, మీరు కంప్యూటర్ సైన్స్ చేసినట్టయితే కనుక లుక్ అట్ డేటా సైన్స్ కానీ లేదంటే బ్లాక్ చైన్ కానీ ఈ ఫీల్డ్స్లో చూసినట్టయితే దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు డేటా సైన్స్లో కరెంట్లీ 250,000 మంది జాబ్స్ చేస్తున్నారు, కానీ దానికి 10 times అవైలబిలిటీ ఉన్నాయి పొజిషన్స్. సో నోబడీ ఈస్ ఫీలింగ్ ద మెయిన్. అదేవిధంగా బ్లాక్ చైన్లో కూడా దేర్స్ ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ టాలెంట్స్. సో లాస్ట్ సంవత్సరానికి ఈ సంవత్సరానికి దగ్గర దగ్గరగా ఒక 4-5 times ఇంక్రీజ్ అయ్యాయి బ్లాక్ చైన్లో జాబ్స్, నెంబర్ ఆఫ్ జాబ్స్ బీయింగ్ పోస్టెడ్. అందులో ఓన్లీ 10-20% జాబ్స్ ఫిల్ అవుతున్నాయి, కానీ మిగిలిన జాబ్స్ ఏవి ఫిల్ అవ్వట్లేదు. సో ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఐడెంటిఫై చేసి కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్గా IoT కానీ, మెషిన్ లెర్నింగ్ లైక్ బ్లాక్ చైన్, ఈ ఏరియాస్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ దట్ ఆర్ నాట్ బీయింగ్ ఫిల్డ్ పీపుల్ ఆర్. మీకు కనుక ఏదైనా ఒక చిన్న ప్రాజెక్ట్ చేసి తీసుకెళ్ళండి, సార్ నాకు బ్లాక్ చైన్ అంటే ఇంట్రెస్ట్, నేను ఇదిగో ఈ ప్రాజెక్ట్ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఈ ప్రాజెక్ట్ చేశాను అండ్ ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యువర్ కంపెనీ అనేసి మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కానీ ఓకే, దే హ్యావ్ ఎ జెన్యున్ ఇంట్రెస్ట్ అండ్ మీరు ఆ క్లాస్ ప్రాజెక్ట్ కూడా కాకుండా ఇది నా సొంత ఇంట్రెస్ట్తో చేసి తీసుకెళ్ళానని చెప్తే దే విల్ లైక్ యూనో మీకు ఆ ఇంట్రెస్ట్కే వాళ్ళు జాబ్ ఇచ్చి దే విల్ ట్రైన్ యూ అండ్ దే విల్ గివ్ యూ లైక్ ఎ రియలీ గుడ్ శాలరీ. ఇప్పుడు జనరల్గా మీరు జావా ప్రోగ్రామర్ కానీ లేదంటే .NET C# ఇలా ప్రోగ్రామింగ్ చేసి మేబీ లైక్ 15-20,000 వస్తే, అదే ఈ బ్లాక్ చైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏరియాస్లోకి వెళ్తే కనుక యూ విల్ బీ ఏబుల్ టు గెట్ 50-60% మోర్ అండ్ మీకు జాబ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దాన్ని రిలేటెడ్ ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏదో ఒకటి ఐడెంటిఫై చేసి దాని మీద ఒక ప్రాజెక్ట్ చేసి గో అండ్ టాక్ టు ద కంపెనీస్, అక్కడ ఏమేమి సార్ చెప్పినట్టుగా లైక్ యూనో లుక్ అట్ ద న్యూస్ పేపర్, చాలా కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీలకి జస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్ సెర్చ్ చేసి ఆ ఫౌండర్స్ ఉంటారు, వాళ్ళ ఈమెయిల్సో ఫోన్ నంబర్సో ఏవో ఒకటి దొరుకుతాయి. సో లైక్ యూనో జస్ట్ ఈమెయిల్ పెట్టండి లేదంటే కాల్ చేయండి, నేను సో అండ్ సో ఇంజనీర్, నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, నాకు మీ కంపెనీలో వర్క్ చేయాలని ఉందండి. ఓకే, yes chepam sir. One advice for the computer science engineering students, there's a simple trick actually to get into the software industry. Oka anoka time lo eppudaina kuda oka software kotta technology vachinappudu jobs chala untai, kani aa skill or basic knowledge unna vallu kuda chala mandi dorakaru. Appudu aa situation lo they'll just see whether you know the theory about it and basic knowledge, like it's not like mugging up again ante edo by heart chesinatuga kaakunda you understand what is data science. Manamu we experience it but maybe we don't know that it is happening due to the data science. Maybe ipudu mana shopping trends we get some suggestions, right? So something related to that, know what is it and grab all the knowledge from all the resources you get genuinely with heart. Theory unte chalu kotta technologies appudu they'll just take like it. And nu akkadiki elli nu resume filtering ke nik problem anukunte interview ki ellin tarvata maybe you will get a chance that yes I have done this project and I know about this ani, but maybe aa resume akkada vaalla chethiki velthundo ledo maybe they filtering lo pothe. So one other chance is this, again this statement is for all the students, you can do online courses, right? There are many opportunities now, intaku mundu laga kaadu, we are connected now, we have value addition chuinchali. How do you show the difference when you are in a race? How do you show the difference that you should be hired? So MOOCs ani unnai, just go and search about them. MOOCs, massive online courses, open courses. You can choose. And ఇవి ఎక్కడ హెల్ప్ చేస్తాయి అంటే, ఒక ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ఒక టాపిక్ మీద జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉండి యూ వాంట్ టు గెయిన్ మోర్ నాలెడ్జ్, ఇన్ డెప్త్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, యూ క్యాన్ చూజ్ వన్ కోర్స్, కంప్లీట్ ఇట్, దే విల్ కండక్ట్ టెస్ట్, యూ విల్ గెట్ అ సర్టిఫికేషన్. దట్ ఈస్ అ వాల్యూ అడిషన్ దట్ యూ క్యాన్ షో, యూ క్యాన్ పుట్ ఇట్ ఇన్ యువర్ రెజ్యూమే.
And the second one, and very powerful one, look at the advertisements that internships and these hackathons and all these things, right? For computer sciences especially, hackathons are happening. Okay, if you don't know what the hackathon is, please go and explore. Look at what is that. For freshers especially, experienced, they are already trained and they have some experience. Elagaina vallu first untaru competition lo. Then when you are competing with them, మీరు ఎలా చేస్తారు హ్యాకథాన్స్లో? ఇప్పుడు వాళ్ళు డిగ్రీ కూడా చూడట్లేదమ్మా. చాలామంది హ్యాకథాన్స్లో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, యూజువల్గా ఒకప్పుడు ఐఐటి వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు, బట్ ఇట్ ఈస్ ఆన్లైన్, యూ కెన్ డూ. చిన్న ప్రాబ్లం, జస్ట్ అల్గారిథమ్స్, లాజికల్ నాలెడ్జ్ అప్లై చేస్తే చాలు. బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ డూ. అండ్ అది అంతా కూడా మీకు ఎక్స్పీరియన్స్. మీరు ఎక్స్పీరియన్స్ అంటే కంపెనీ నుంచి సర్టిఫికేట్ కాదు వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. వెన్ యు ఆర్ గివెన్ అ ప్రాబ్లమ్, హౌ ఆర్ యూ ఏబుల్ టు రైట్ అట్లీస్ట్ ఎన్ అల్గోరిథమ్ విచ్ వర్క్స్ వెల్, రైట్? సో జస్ట్ నో వాట్ ఈస్ ద వే. సింపుల్ థింగ్, చాలా ఇప్పుడు కొత్త టెక్నాలజీస్కి దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. థియరీ ఉంటే చాలు. అండ్ హ్యాకథాన్స్, మూక్స్, ఎక్స్ప్లోర్ వాట్ ఆర్ ద ఆప్షన్స్, go for them, take one what do you say weapon with you when you go. What is it? Yep. Eppudaina mee college lo hackathon jariginda? Right, so how many of you have participated? Good. Yeah, Vasant. Yes sir. Yeah, if the question is what are the other opportunities that computer science students have apart from getting jobs in software, I think that is the question, right? So actually computer science students are expected to have good logical thinking and good programming skills, right? And I believe you guys are also aware of binary, zeros and ones, and you are also aware of digital logic, right? Computer architecture and all that you study. So when you actually have, again, strong fundamentals in computer architecture, digital logic and all that, if you are good in logical thinking and programming skills, you can also actually venture into VLSI industry, because we have seen some computer science students who have good logical thinking but just needs a little bit of circuit theory, training, get into VLSI industry doing very well. Those are the people, we recruited some people from computer science engineering and trained them in circuit theory, and then they have been doing an excellent job. So computer science students, how come they work in chip industry is some question that a lot of people may have, but that's very possible. It is only going to be possible, again, if you are really strong in your foundations and you have good aptitude to learn and pick up, okay? Yes, so for some of the mentors, yeah, Dharmendra. So this question I hear quite often, which is a mechanical engineer, what can I do? I don't want mechanical job. Or computer science, what I can do? So just let's go back to the fundamentals, right? So what 15, 16 years of education you have, right? From kindergarten to engineering. Out of that, I think only the last 2 to 3 years, you actually got this degree specialization in you. Your most of your education has been on the fundamentals. Going through the school, everybody went through the same thing till the 10th standard, right? And then after that, maybe some separation between BIPC and MPC. But after that, in engineering also, if you take, first year is pretty much the same classes. Everybody, all engineering majors, branches go through the same physics, chemistry, math, right? And then there is always interdisciplinary programs. You know, mechanical engineers get one or two electronics courses, right? Computer science programming classes, C++, anybody can go and learn, right? So don't get into this mindset of suddenly in the last 3 years, somehow your education is all focused there and you are some kind of one discipline kind of thing. Like JSR was saying, there is a lot of interdisciplinary things happening now, right now. So a doctor cannot perform the surgeries without understanding how certain equipment works, like very precisely how the medical devices work, right? Similarly, financial services, a software engineer who is developing an application on the mobile phone that
processes payments, right? They need to understand how banking works, finance, right? So there is a lot of cross discipline work that happens in the industry, right? So don't think about this, the branch thing. That's a very narrow focus that you got only in the last 2 years. So it's not very important. What's important is go back to the fundamentals, right? For all of this education, engineering, or medical, what are the things that are fundamentally needed? Is your logical thinking, analytical reasoning, right? Math, basic fundamentals. They're common, right? If you're analyzing a problem in an automobile industry or in a finance industry or anything, it's the same logical reasoning and fundamentals that go behind it. So don't get really focused. Like I said, doctors can become technologists, technologists become doctors. Anything can happen, and they're all merging anyway. Yeah, so far some of the mentors have not spoken. Anil and I think Shravani also. Yeah. One good question. Nakoda CS aipoyina tarvata ide doubt. Mechanical vallu computers nerchukuntaru, EC vallu computers nerchukuntaru. Mari CS vallu paristhi enti next? Ippudu maatlaadina mentors andaru kuda Kia Motors, Ashok Leyland vachini, electronic manufacturing vachini, mari IT vallu em chestam? Kada? So టెక్నాలజీలో వర్టికల్ హారిజెంటల్ అని రెండు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. వర్టికల్ అంటే డొమైన్ స్కిల్స్, హెల్త్ కేరు, ఫార్మా, మెకానికల్, ఆటోమొబైల్, ఇవన్నీ కూడా వర్టికల్స్. వీళ్ళందరూ నిలబడాలంటే కింద ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది, అదేంటి? సిఎస్సి. కానీ ఈ సిఎస్సి ఎప్పుడు ప్లాట్ఫామ్ అయ్యిందంటే వాళ్ళకన్నా మనం బెటర్గా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు. రెండు, ఇప్పటివరకు మనం ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేస్తాం? సిఎస్సి ప్రోగ్రామ్ అంటే లైబ్రరీ మేనేజ్మెంటు, హాస్పిటల్ మేనేజ్మెంటు ఇలా చేస్తాం. అలా చేయకండి. మీరు ఒక ఈసీ స్టూడెంట్ని, ఒక మెకానికల్, ఒక ట్రిపుల్ఈ, ఈ కాంబినేషన్లో మీరు కనుక చేయకపోతే ఫ్యూచర్లో మన ఐటీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ చుట్టూ తిరగాలి. ఎవరి చుట్టూ? ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, బికాస్ దే ఆర్ ద డొమైన్స్. మీరు పాస్ట్ థింక్ చేయండి, అసలు డొమైన్ అనేవి అవి, మనం అనేది ప్లాట్ఫామ్. సో ఐటీ స్టూడెంటు ఫ్యూచర్లో మెకానికల్ విత్ కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రికల్ విత్ కంప్యూటర్ సైన్సు, ఈసీ విత్ కంప్యూటర్ సైన్స్ రాబోయే ముందే మనం కూడా కంప్యూటర్ సైన్స్లో మెకానికల్, ఐఓటీ ఇలా డిఫరెంట్ టెక్నాలజీకి మూవ్ అవ్వకపోతే హర్ క్వశ్చన్ ఈజ్ రైట్. ఫ్యూచర్ ఈజ్ వెరీ డ్రాస్టిక్. ఎందుకంటే డొమైన్ నాలెడ్జ్ కొడుతారు తప్ప ప్రోగ్రామింగ్ వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో మనకి వాళ్ళకి కనుక కోర్ డిఫరెన్స్ లేకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ టు ఫేస్, ఎస్పెషలీ ఐటీ అండ్ సిఎస్ స్టూడెంట్స్. ఓకే, సో మరి ఏ దేంట్లో ఏ కెరియర్ మనం చూజ్ చేసుకోవచ్చు? మీరు ఎప్పుడు కూడా నాస్కామ్ అని ఉంటుంది ఇండియాలో ఒక బాడీ, డిఎస్సిఐ అని నాస్కామ్ అని ఒక బాడీ ఉంటుంది. వీళ్ళు జస్ట్ లైక్ గార్ట్నర్ లాగా ఇండియాలో ఏ డొమైన్లో ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయి, ఏ స్కిల్ కావాలి అని ఇస్తూ ఉంటారు రిపోర్ట్స్. దాంట్లో చూడండి, డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది ఏరియా ఈజ్ సైబర్ సెక్యూరిటీ. 1 మిలియన్ జాబ్స్ 2015లో వాళ్ళు లాంచ్ చేశారు. బాబు 1 మిలియన్ సైబర్ సెక్యూరిటీ స్కిల్డ్ ఎక్స్పర్ట్స్ కావాలి, రెడీగా ఉన్నారా? చూస్తే థౌజండ్స్లో కూడా ఇండియాలో లేరు. ఫర్గెట్ అబౌట్ ఇండియా, మీరు అబ్రాడ్లో సెటిల్ అవుదాం అనుకుంటే దెర్ ఆర్ 2 ల్యాక్స్ జాబ్స్, నాట్ 2 మిలియన్. వైట్ హౌస్ అఫీషియల్గా 2016లో ఒక రిపోర్ట్ ఫామ్ చేసింది, ఎవరైనా వరల్డ్ నుంచి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉంటే 2 ల్యాక్స్ జాబ్స్ ఓపెనింగ్గా ఉన్నాయని. మరి దీనికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? ఐ విల్ జస్ట్ క్లోజ్ దిస్. బేసిక్ ఫండమెంటల్స్ లైక్ C++, జావా ఆర్ .NET, ఈ ప్రోగ్రామింగ్లో మీకు కనుక డెప్త్ ఉంటే సైబర్ సెక్యూరిటీలో సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ఈజ్ ద బిగ్ గ్యాప్, ఆ ఏరియాని మీరు ఫిల్ చేసుకోవచ్చు. మీరు సీలో కనుక స్ట్రాంగ్గా ఉంటే ఐఓటీ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీస్ అంటున్నారు కదా, వీటిలో వీఆర్ ద కోర్ పిల్లర్. ఎందుకంటే ఈ మిషన్స్ మాట్లాడతాయి, అవి సెక్యూర్గా మాట్లాడుతున్నాయా లేకపోతే హ్యాకర్తో మాట్లాడుతున్నాయా లేకపోతే జెన్యున్ డివైస్తో మాట్లాడుతున్నాయా? హూ డిక్టేట్ దిస్ ఈజ్ యూ. అక్కడ మీరు వెళ్ళొచ్చు. ఇందాక మాట్లాడుకున్నాం కార్ ఇన్ఫోటైన్మెంట్, ఒక కార్ ఇంకో కార్తో మాట్లాడుతుంది, ఆటోమేటెడ్ కార్స్. ఈ కార్ కమ్యూనికేషన్ని హ్యాక్ చేస్తే ఏమవుతుంది? బ్రేక్ పడుతుంది అనుకుంటున్నారా? కారు ఫర్ ఎగ్జాంపుల్ 300 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది, బ్రేక్ పడలేదు. హూ విల్ డిక్టేట్ దిస్? ద సాఫ్ట్వేర్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఎర్లియర్ ఇట్ ఈస్ ప్యూర్లీ మెకానికల్ బట్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ టుమారో. అలాంటి దాంట్లో మీకు నాలెడ్జ్ రావాలంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ మెకానికల్ స్టూడెంట్స్. సో అలా కోర్ ఫండమెంటల్ ఉన్న సి లాంగ్వేజ్, మీద ఏదైతే బీటెక్ సిలబస్లో సి ఉందో పర్ఫెక్ట్గా సి నేర్చుకోండి. C++ మోర్ దాన్ సఫిషియంట్. ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఎనీ హౌ వీ హ్యావ్ వన్ ఇంటరాక్టివ్ సెషన్, ప్లీజ్ కమ్ టు అస్. డెఫినెట్లీ సైబర్ సెక్యూరిటీ అనేది ఫ్యూచర్లో ప్రతి వర్టికల్లో, ఆఫీస్ ఆటోమేషన్ దగ్గర నుంచి హెల్త్ కేర్, ఫార్మాసిటికల్, రోబోటిక్స్, ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్, ప్రతి దాంట్లో కూడా ఇది వన్ ఆఫ్ ది కోర్ డొమైన్.
సో ప్లీజ్ చూస్ వన్ ఆఫ్ దీస్ డొమైన్ బట్ లెర్న్ ద బేసిక్స్ వెరీ స్ట్రాంగ్ ఓకే థ్యాంక్ యూ ఎస్ సార్ సో లెట్ మీ టాక్ ఆన్ హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే బేసికలీ ఐ హవ్ సీన్ లాట్ ఆఫ్ యువర్ సీనియర్స్ అండ్ సూపర్ సీనియర్స్ ఆఫ్ నాట్ ఫ్రమ్ దిస్ కాలేజ్ ఫ్రమ్ అక్రాస్ ఆల్ ద కాలేజెస్ when we shortlisted them when we selected them when they have gone through the complete process lot of people when they come into the application side when they apply their mind it is zero that is the reason why we start from the beginning from the scratch we will be training these people based on our requirements see it's a competitive world one need to compete each other own brother and sister is a competitor for the job wife and husband is a competitor for the job the dearest friend who's sitting beside you is a competitor for the job you accept it and lot of people because the expertise who are talking about the skills what they are looking into it the prime responsibility of you guys to sell yourself in this competitive world market lot of people they do not know how to prepare the profile let me be very open with you all they don't know how to draft and craft the profile they are using all control c and control v copying and getting the profiles from the freshers even they are not changing the father name when we interview the candidate when we ask what is your father name he says my father name is Venkat in the profile it is Krishna so all shortcut methods okay that shows your attitude you people are not serious about your career at all okay this is something like that we would like to tell you is that first impression is the best impression you people should know how to prepare your profile when you send it to the HR people that is the prime responsibility of you guys to know that what are the required information is required to draft and craft the profile so a lot of your seniors okay and they have failed to prove themselves because they got a 90 in 10th class 90 in intermediate thanks to Chaitanya Narayana okay when it comes to the engineering okay the percentage is something 65 and 70 that is what we are looking into it okay and that is the reason we also ask what is your MCET rank okay by through MCET rank we know whether you are a intellectual person or you got the seat through management quota okay so this is thing what the HR will be looking into it so you have to prove yourself you are all our talents most of the students who are sitting they have got hidden skills it is a prime responsibility of an HR person to identify those hidden skills there is a center called learning and development we train you and we see that you people meet our client expectations lot of students okay who are sitting here when we tell that most of the companies are taking bond okay the reason when we say that we are taking a bond lot of people are telling that no we don't want to sign the bond okay if you sign the bond I'll tell you your job secured if you signed a bond okay it is nothing but there is a job security we don't fire you companies who do not take bond may fire you within a 1 month or without notice and they will tell that we don't have a projects you can leave companies who are taking bond okay the reason we take bond is basically it is because of the influenced by the client is insisting us can you assure this person will be with your company for 2 years because we are spending time and money we are training on these guys can these people will be there in the company for 2 years then we have to assure yes we have taken a bond these people will be there for 2 years and we are open and we will train them they are so what I would like to tell you is that you people have to educate your parents okay most of our parents come from agriculture background it is a responsibility for us to educate our parents and tell them I have a career opportunity in this so and so company so lot of people are influenced by the parents do you accept it or not okay I have seen Bommarillu cinema and there is a Prakash Raja who is always influenced his son Siddharth so in every house there is a father Prakash Raja and there is a mother Prakash Rajamma so you people have to educate your parents and you have to tell them this is my career this is my passion this is what I would like to build my career this is how you people have to look at it. You are all our talents and we are here to mentor you and we will be identifying very soon very good mentees and these mentees will be the future mentors for others right thank you yeah oka saying undandi so software is eating the world anesi so basically like if you are a software engineer and looking to do a job in any field be let's say intha mundu car ni mana manual ga drive chese vallamo so now there are automated driverless cars so the same way every single field like intha mundu manual ga stitch chese vallam clothes ఇప్పుడు దేర్ ఇస్ నౌ సాఫ్ట్వేర్ దట్ స్టిచింగ్ ద క్లోత్స్ సో ఎవ్రీ ఫీల్డ్ ఈస్ బీయింగ్ ఆటోమేటెడ్ బై సాఫ్ట్వేర్ సో ఇఫ్ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లుకింగ్ ఫర్ జాబ్స్ యూ జస్ట్ హవ్ టు లుక్ లైక్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ సాఫ్ట్వేర్ జాబ్స్ యూ జస్ట్ హవ్ టు లైక్ యు నో ఫైండ్ ఎన్ ఇష్యూ వేర్
how is software being used anesi, and you will be able to find like plenty of enough opportunities where you can apply your software skills in like automotives. Intha mundu car manual ga build chese vallu, now pretty much it's being built by like automated machines, which is nothing but like, you know, where software forms a core layer. ఇప్పుడు స్పీకర్స్ ఉన్నాయి, ఇంతకుముందు ప్యూర్లీ మెకానికల్ ఇంజనీర్స్ అండ్ లైక్ యూనో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ బిల్డ్ చేసేవాళ్ళు. నౌ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇస్ ఎ హ్యూజ్ కాంపోనెంట్ ఆఫ్ ద స్పీకర్స్ టు డూ లైక్ యూనో ఆటోమేటిక్ ఎకో క్యాన్సిలేషన్ కానీ ఇవన్నీ కూడా. ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఆర్ సాఫ్ట్వేర్ జాబ్స్, యూ జస్ట్ హ్యావ్ టు లుక్ అండ్ యూ విల్ ఫైండ్. యా, సో జయ గారు, ఆయనకి ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి హీ విల్ సే ఫ్యూ వర్డ్స్ అండ్ దెన్ లీవ్. యా, థ్యాంక్ యూ వసంత్. యాక్చువల్గా మీరు ఈ పోస్ట్ లంచ్ చాలా ఇంపార్టెంట్. ఈ సెషన్ కంటే కూడా లంచ్ తర్వాత ఎవరైతే వాళ్ళ క్లాస్ రూమ్స్లో ఈచ్ మెంటర్ విల్ హ్యావ్ ఎ సపరేట్ సెషన్, ఆ సెషన్స్లో మీరు పార్టిసిపేట్ చేసి యూ కన్విన్స్ దట్ యూ హ్యావ్ టు బీ ఎ మెంటీ టు దట్ మెంటర్, సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్ మంత్ర ఫర్ యూ. ఒకసారి సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ మెంటర్ ఇన్ అ క్లాస్ రూమ్ అండ్ ఫైవ్ స్టూడెంట్స్ కన్విన్స్ మీ దట్ దే ఆర్ ది బెస్ట్ మెంటీస్ ఫర్ మీ, ఐ విల్ మేక్ షూర్ దట్ ఆల్ దోస్ ఫైవ్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్. ఎదర్ దే గెట్ జాబ్ ఆర్ దే వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెనర్, ఆల్ దట్ విల్ హ్యాపన్. లైఫ్ లాంగ్ మెంటర్షిప్ మీకు దొరుకుతుంది. ఆపర్చునిటీ సరిగా సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే ఇదేదో క్వశ్చన్ ఆన్సర్ సెషన్, ఇది జనరిక్ థింగ్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కాలేజ్ కనెక్ట్ ఈస్ పోస్ట్ లంచ్ వేర్ ది మెంటర్స్ ఆర్ గోయింగ్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ యూ. సెలెక్ట్ 5 or 10 డిపెండింగ్ ఆన్ దర్ బ్యాండ్విడ్త్ దట్ ఎవ్రీబడి షుడ్ ఆస్పైర్ టు బికమ్ దట్ మెంటీ, సో దట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. అది కాకుండా యు ఆర్ యాక్చువల్లీ రియలీ లక్కీ టు బీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకని చెప్తున్నారంటే ఇందాక వక్తలు కూడా చెప్పారు, ఇప్పుడు కియా మోటార్స్, ఒక్క కియా మోటార్స్ వల్ల ఆ కియా మోటార్స్ యాన్సలీస్ అన్నీ కూడా ఉన్నాయి. కొన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపితే కొన్ని లక్ష ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయి. అదేవిధంగా చిత్తూరు డిస్టిక్ తర్వాత శ్రీ సిటీ ఆ ఏరియాలో పెద్ద పెద్ద $multi-billion కంపెనీస్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, చైనాలో ఏ విధంగా అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయో ఆ కంపెనీస్ అన్నీ వచ్చేసి మన దగ్గర మన చిత్తూరు తర్వాత శ్రీ సిటీ ఆ ఏరియాలు పెడుతున్నారు. కాబట్టి చాలామందికి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. అది కాకుండా దేశంలో ఎక్కడ కూడా ఫిన్టెక్ ఇండస్ట్రీ డెవలప్ చేయలేదు. మన రాష్ట్రంలో వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫిన్టెక్ డెస్టినేషన్స్ ఇన్ ది వరల్డ్. లాట్ ఆఫ్ ఫిన్టెక్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు కమ్. బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈ టెక్నాలజీస్లో మీరు నేర్చుకుంటే చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది కాకుండా స్టార్టప్ కంపెనీస్కి, ఎక్కువ స్టార్టప్ కంపెనీస్ ఇక్కడ తీసుకురావడం కోసము మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 100 crores ఈ బడ్జెట్ అలొకేట్ చేసింది. దాన్ని 500 crores చేసి లాట్ ఆఫ్ కంపెనీస్ హు ఆర్ కమింగ్ స్టార్టప్ కంపెనీస్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఫాలో ఆన్ ఫండింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ మన రాష్ట్రంలో క్రియేట్ చేస్తున్న జాబ్ ఆపర్చునిటీస్ అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఏదో హెల్త్ కేర్, ఈరోజు మార్నింగ్ నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి అక్కడ ఎయిర్పోర్ట్లో నేను వెయిట్ చేస్తుంటే ఐ మెట్ 2 big companies హూ ఆర్ ఇన్ హెల్త్ కేర్. వన్ ఈజ్ number 2 ఇన్ హెల్త్ కేర్ ఇన్ ది గ్లోబ్, ది అదర్ వన్ ఈజ్ ది క్లినికల్ ట్రయల్స్లో వాళ్ళు number 1 ఇన్ ది వరల్డ్. వాళ్ళ రెండు కంపెనీస్ కూడా దే ఆర్ ప్లాన్ టు సెటప్ సమ్ డెవలప్మెంట్ సెంటర్స్ హియర్. అది కాకుండా సెర్నర్ అని ఒక ప్రపంచంలోనే పెద్ద హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ, ప్రపంచంలో అన్నిటికంటే కూడా $multi-billion కంపెనీ, వాళ్ళు దే ఆర్ సెటింగ్ అప్ దేర్ ఆపరేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ. సో హెల్త్ కేర్లో, హెల్త్ టెక్నాలజీలో, ఫిన్టెక్ టెక్నాలజీలో, బ్లాక్ చైన్ టెక్నాలజీలో, తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సోలార్ ఇండస్ట్రీ, మన దగ్గర కర్నూల్లో ది లార్జెస్ట్ సోలార్ ఫార్మ్ ఇన్ ది కంట్రీ, గిగావాట్ సోలార్ పార్క్ అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసే అలాంటి చాలా కూడా వస్తున్నాయి. కాబట్టి జాబ్స్ ఆర్ ప్లెంటీ, ఓన్లీ థింగ్ ఈజ్ ఆర్ యూ రెడీ ఫర్ దోస్ జాబ్స్. అక్కడే కాలేజ్ కనెక్ట్ ఈజ్ గోయింగ్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, వేర్ ది జాబ్స్ ఆర్ కమింగ్, వేర్ యూ హ్యావ్ టు గెట్ ట్రైన్. ఇది కాకోకుండా కూడా చెప్పాను మీకు, డిఎక్స్ అనే కంపెనీ ఫ్రీలాన్స్ జాబ్స్, ఒక ఇన్సూరెన్స్ డిప్లొమా, 1 year డిప్లొమాలో స్టార్టింగ్ మంతే 12,000 to 15,000 rupees యూ కెన్ అర్న్. అలాంటి ప్రోగ్రామ్స్ అనంతపూర్లో January 4th స్టార్ట్ చేస్తున్నాము, తర్వాత కాకినాడలో స్టార్ట్ చేస్తాము, తర్వాత గుంటూరులో మీ కాలేజ్ ఇఫ్ ఏ షో ఇంట్రెస్ట్ ఇన్ సెటింగ్ అప్ దట్ ఆపర్చునిటీ, ప్రాబ్లీ మీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చేసి, సో దట్ వీ కెన్ క్రియేట్ మైక్రో ఎంటర్ప్రినర్స్ అండ్ ఫ్రీలాన్సర్స్. మీరు ఎక్కడికి వేరే కంట్రీస్కో లేకుంటే వేరే సిటీస్కో పోయి ఉద్యోగాలు చేయాల్సి పనిలే. అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా వెరీ ఇన్నోవేటివ్గా మన రాష్ట్రంలో చేస్తున్నాము. ఈ ఆపర్చునిటీస్ అన్నీ మీరు సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఐ వాంట్ టు థ్యాంక్ ది మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఆల్ మై మెంటర్స్
who are giving their valuable time for you, but make use of the post-lunch session, which is very, very important. That will convert your life into a successful journey. Wish you all the best. Thank you, sir. Thank you, J.A. Chaudhary garu. Chala hectic schedule, sir. Malli aina Hyderabad velli rep malli Vijayawada raavali. Thank you, sir. So we'll continue this Q&A session with all the mentors except J.A. garu. Taravatha prashna evaru adugutunnaru? Mic ekkada undi? ఒక్క నిమిషం ఇక్కడ సార్ ఏదో అడుగుతారట, తర్వాత స్టూడెంట్స్ విల్ హ్యావ్ ది ఆపర్చునిటీ. మీరంతా జాబులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళంతా జాబులు తీసుకునేవాళ్ళు, టీచర్స్గా మాకు కూడా మీరు చేయాల్సిన సహాయాలు ఏంటంటే, మా కాలేజీ సిఏలో హెచ్ఎంఏలో వీటన్నింటిలో చాలా మెంబర్షిప్స్ ఉన్నాయి. ఐఎమ్ ది ఫ్యాకల్టీ హియర్ సార్, మై నేమ్ ఇస్ సత్యం, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎంబీఏ డిపార్ట్మెంట్. మీరంతా మా కాలేజ్కి ఇట్లా రావటం వల్ల వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇగ్నిషన్. నెలకు ఒకసారి ఇట్లా మీరు కాలేజీకి వస్తూ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీకు మరి శాలరీ కట్ అవుతుందో, ఎంప్లాయీస్గా సీఈఓగా అది వేరే విషయం. మీరు ఆ విధంగా నెలకు ఒక్కసారి ఒక 20 మంది ఇట్లా కనుక వస్తూ మేము చెప్పేదానికి ఇండస్ట్రీ లింకేజ్కి కనెక్టివిటీ ఇస్తూ పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ పోతే ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ. డెఫినెట్లీ సార్, కాకపోతే నెల నెల రావాలి అంటే ఖర్చు అవుతుంది. యా తర్వాత అడిగాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై నేమ్ ఈస్ సాయి కృష్ణ. ఐఎమ్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు అవర్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ TV5 అండ్ ద రెస్పెక్టెడ్ డిగ్నిటీస్ ఫర్ అరేంజింగ్ అండ్ గివింగ్ సమ్ ఇన్పుట్స్ ఇన్ దర్ పర్టికులర్ డొమైన్స్. అండ్ కమింగ్ టు మై టాపిక్, ఐఎమ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీని తీసుకుంటే ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉండే ఏదైనా మార్కెటింగ్లో యూజ్ చేసే ఛాన్స్ ఉందా, లేదా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ లేదా ఇంకేవైనా రిలేటెడ్ అదర్ డొమైన్స్లో కూడా సైబర్ సెక్యూరిటీని బేస్ చేసుకుని ఎలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు? ఆర్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి వేస్లో సైబర్ సెక్యూరిటీ అనే ఛాన్సెస్ ఉన్నాయి? దట్స్ మై క్వశ్చన్ సార్. ఓకే, సో ఫస్ట్ ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పాను, సైబర్ సెక్యూరిటీ ప్రతి డొమైన్లో కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్లో కనుక మీరు యూటిలైజ్ చేస్తే దాని సాఫ్ట్వేర్ సెక్యూరిటీ. సపోజ్ నాకు ప్రోగ్రామింగ్ రాదు, నాకు ఓన్లీ నెట్వర్కింగ్ స్కిల్సే ఉన్నాయి, దాన్ని మీరు నెట్వర్క్ సెక్యూరిటీ స్కిల్స్ లైక్ సిస్కో కానీ చెక్ పాయింట్ ఈ కొన్ని డివైస్ మీద ట్రైన్ చేసుకోవచ్చు. అసలు నాకు ఈ రెండూ రావు, నెట్వర్క్ రాదు మరి అప్లికేషన్ డెవలప్మెంట్ రాదు. ఇంకేమైనా ఛాన్స్ ఉందా సైబర్ సెక్యూరిటీలో? ఎస్, అదేంటంటే టెస్టింగ్ సైడ్, ఇది కంప్లీట్లీ ఆటోమేటెడ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా అప్లికేషన్ ఎలా టెస్ట్ చేయాలి, నెట్వర్క్ని ఎలా టెస్ట్ చేయాలి ఇది చేసుకోవచ్చు. అసలు ఈ మూడు రావండి, నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, ఏమైనా చేయొచ్చా? ఎస్, వీళ్ళని క్వాలిటీ అనలిస్ట్లు అంటారు. సైబర్ సెక్యూరిటీలో ISO 27000 ISO విన్నారా? ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగా ఒక కంపెనీని ప్రిపేర్ చేయడం కానీ ఒక ఆర్గనైజేషన్ కావచ్చు. కంపెనీ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీ, అది ఆటోమొబైల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కంపెనీ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ, ఫార్మాసిటికల్ ఆర్ హెల్త్ కేర్ ఏదైనా కావచ్చు, వాటికి పనిచేయచ్చు. అసలు ఇవేమీ రావు. నాకు మేనేజ్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, సైబర్ సెక్యూరిటీలో ఇంకేమైనా చేయొచ్చా? ఒక R&D కంపెనీలో వాళ్ళ ప్రొడక్ట్ని మీరు మార్కెట్ చేయగలిగితే యూ గో ఫర్ సేల్స్, బిగ్లో ఉంది, వాటిని ఏమంటారంటే ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్ సెక్యూరిటీ అంటారు. మీరు ఇందాక అడిగినట్టు పవర్ గ్రిడ్ని సెక్యూర్ చేస్తే దాన్ని ఏమంటారంటే, ఇవన్నీ కూడా ICS అంటారు. పవర్ గ్రిడ్, పోర్ట్సు, ఎయిర్పోర్ట్స్ వచ్చేసి, ఈ డిఫెన్స్ ఇన్స్టలేషన్స్, వీటి సెక్యూరిటీ ఇండియాలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది. ఈ ఏరియాలో కనుక ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయి, వీటి మీద మీరు ట్రైనింగ్ తీసుకోగలిగితే వాళ్ళకి మీరు హెల్ప్ అవుతారు సైబర్ సెక్యూరిటీ డొమైన్లో. సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్, ఒకటి మేనేజ్మెంట్ సైడ్ కావచ్చు, మార్కెటింగ్ అండ్ సేల్స్, లేదా ప్యూర్ డెవలప్మెంట్. ఇలా ఇవి కాకుండా లాస్ట్ ఉంది ట్రైనింగ్, బిగ్ మనీ, దెర్ ఇస్ ఎ బిగ్ స్కిల్ గ్యాప్. సో మీకు కనుక ఇంగ్లీష్ వచ్చి కొంచెం టెక్నికల్ స్కిల్స్ ఉంటే యూ కెన్ ట్రైన్ ద పీపుల్. I would like to answer sir's question, please. I think you were talking about some of us coming here and then taking classes and try to see that the gap between the way you actually teach or the concepts you teach and sir, be louder. Yeah, you were actually talking about some of us coming here and then taking some lectures and to just ensure that the faculty is
is equipped with all the knowledge that is required for the industry sort of thing, right? So that is something that we can actually do, but we'll be able to come here and then give some kind of guest lectures. That may not actually benefit the faculty to a large extent. If the objective has to be actually fulfilled, what I would actually suggest is, when you have summer vacation, right? So the faculty, maybe the college management can send the faculty. Say, for example, you have faculty members who are teaching computer architecture, again, digital logic, say logic design and all that. And if the teaching done by the faculty, is it on par with what industry needs? If that is something that you will have to understand, what you can do is, management can send some of those faculty members to industry. You can come to us, First Pass Semiconductors or Institute of Silicon Systems, and you can be part of the training, because that is where the whole industry is available. So, right, if it is a guest lecture, it is going to be one person or so. But if you can identify some faculty members, they can spend their 2-3 weeks or 3-4 weeks of their summer vacation with us, and that is when you are going to be mostly benefited. This is something that we have actually done in the past with some colleges from where we do the campus hiring. And that basically helped their faculty very immensely. I think this is something that I would suggest, and then you can probably take it to your management and then see if that is doable, right? So yeah. I hope the management will take notice of this, and maybe Rao Garu should take a decision. నేను టాస్క్ ఫోర్స్ మెంబర్ని, నేను సిఏలో బాగా చాలా యాక్టివ్గా ఉండేవాడిని. హెచ్ఎంఏ సిగ్నస్ విజయ్ నా క్లోజ్ ఫ్రెండ్. నేను ఐ వర్క్డ్ ఇన్ దుబాయ్ అండ్ సో మెనీ యూనివర్సిటీస్. ఐ డిడ్ మై పిహెచ్డి 20 ఇయర్స్ బ్యాక్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ ఐ వర్క్డ్ ఇన్ బిగ్ కంపెనీస్ ఇన్ బరోడా ఆల్సో. ప్రాబ్లమ్ ఈజ్ కంపెనీస్ ఉన్న కమర్షియల్లో చూస్తున్నాయి, ఇన్స్టిట్యూట్స్ ఉన్న కమర్షియల్లో చూస్తున్నాయి, స్టూడెంట్స్ ఉన్న ఇమ్మెచ్యూర్డ్, ఐఐటీలో వచ్చినట్టుగా జాబ్ వస్తుంది. ఇట్లా పేదవాళ్ళకున్న అర్థం కావట్లేదు, పేరెంట్స్కున్న అవగాహన లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఏదైనా చేయాలనే తప్పని. ఇప్పుడు సిఏ ఉన్నప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ పోయినప్పుడు ఇవన్నీ ఈ కంపెనీస్ అన్నీ కూడా దే షుడ్ బి ద మెంబర్స్ ఇన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ప్రాజెక్ట్ మీ దాంట్లో చేస్తాం సార్ అన్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వట్లేదు. కొంతమంది నా టైం వేస్ట్ అండి, ఐఐటీ వాళ్ళకి వేస్తాం, మౌన వాళ్ళకి ఇవ్వం. మా సార్ కవికర్ ఒకరు కూడా అంటారు, సచ్చు ఐఐటీ వాళ్ళు చేయడం గొప్ప కాదు, ఐటీ వాళ్ళకి లవ్ వాళ్ళు చేయడం అని. దట్ ఇస్ వే మనవంతుగా మనం ఈ లోయర్ లెవెల్ పైకి తీసుకే ప్రాసెస్లో అన్ని కంపెనీస్ వాళ్ళు కూడా ఇట్లాంటి డౌన్ ట్రోడెన్ కాలేజెస్కి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ ఇచ్చే ప్రోగ్రామ్స్ పెట్టాలి. థ్యాంక్ యూ. షూర్ సార్. ఓకే. ఐ యాక్చువల్లీ ఆన్సర్ ద యువర్ క్వశ్చన్ ఆర్ యువర్ కన్సర్న్. మనం దీన్ని ఆఫ్లైన్ మాట్లాడుకుందాం. డెఫినెట్లీ పోస్ట్ ది దేర్ ఇస్ వన్ పాయింట్ వెరీ స్పెసిఫిక్ టు యూ. ఐ ఎమ్ ఏ పార్ట్ ఆఫ్ హెచ్ఎంఏ, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్. సార్ స్టూడెంట్స్కి అర్థం కావు సార్ ఇవి. మనం one minute, I'll just finish it. What I would suggest is, are you part of HMA? Have you joined? No, not you, the institution. Okay, you have that. Then we can always take it forward. Right. Good afternoon, one and all. My name is Uma Maheshwari. I am a civil engineer. Software side, the civil engineers have opportunities bagane. కానీ మాకు సైట్ వర్క్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. గర్ల్స్కి, బాయ్స్ని అయితే సపోర్ట్ చేస్తున్నా, బట్ గర్ల్స్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? సైట్ వర్క్ ఎక్కువ తీసుకోవట్లేదు సార్. సార్, సో అటువంటి డిస్క్రిమినేషన్ ఉందా సైట్ వర్క్లో? గర్ల్స్ని తీసుకోవట్లేదు అట. అమ్మాయి షీఈస్ రెడీ టు వర్క్. ఏంటిది, మెకానికలా? సివిల్. ఓకే. ఇప్పుడు ఏపీ రెరా, ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, మేము సిఐడిసితో ఒక ఎంఓయూ టైప్ చేసాం. అది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్. వాళ్ళు ఏమంటే, గర్ల్స్ బాయ్స్ అని కాదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. మీరు అవసరమైతే ఢిల్లీలో వాళ్ళు ఇస్తున్నారు, లేదంటే ఇక్కడ కూడా మేము ఒక కాలేజ్తో టైఅప్ అయ్యాము. సో ఇంకో 2-3 మంత్స్లో ఇలాంటి ఇంట్రెస్టెడ్ గర్ల్స్ ఆర్ బాయ్స్, వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంకా బాగుంటుంది సైట్ ఇంజనీర్స్గా. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటువంటి టెక్నాలజీ మీద కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత మీకు బిల్డర్స్కి, మేము ఇప్పుడు ఏపీ రెరా బిల్డర్స్తో ఒక వర్కింగ్ గ్రూప్ పెట్టాము. అంటే క్రెడాయ్ కానీ, నారెడ్కో,
బిల్డింగ్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇలా రెండు మూడు ఆర్గనైజేషన్స్తో వాళ్లకు ఎక్కడైతే ఇలాంటి వాళ్ళు కావాలి అన్నప్పుడు మేము వాళ్ళకు ఇంటర్ఫేస్ లాగా ఉన్నాము. సో డెఫినెట్గా మీకు రాబోయే కాలంలో, ఇప్పుడు ఏపీ రెరా వచ్చిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్కి ఒక సైట్ ఇంజనీర్తో పాటు స్ట్రక్చరల్ ఇంజనీర్, వన్ ఒక ఆర్కిటెక్ట్, ఆడిటర్, వీళ్ళందరూ కూడా ఉండవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఇంజనీరింగ్ సైడ్ నుంచి వీళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. చిన్న సోషల్ ఇష్యూస్ కూడా ఉంటాయమ్మా. ఇప్పుడు అర్ధరాత్రి పరిగెత్తి రావాలి, ఏదో చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, అమ్మాయిలు కొద్దిగా హెసిటేట్ చేస్తారు కదా. సో దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, నాట్ టు డిస్క్రిమినేట్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే కొంచెం అది కన్స్ట్రక్షన్ ఈ ఫీల్డ్ సివిల్ సైడ్ ఏమంటే అది కొంచెం డిజార్గనైజ్డ్ సెక్టర్గా ఉంది. ఇంకా కొంచెం సైట్ అంటే కొంచెం హార్డ్ వర్క్, అన్ని ఆ సర్కమ్స్టాన్సెస్లో ఆ సిచ్యువేషన్స్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయగలుగుతారా లేదా అనేటువంటి ఒక అప్రిహెన్షన్, ఎందుకంటే అది అక్కడ ఉన్నటువంటి ప్రమోటర్స్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా. కాబట్టి కొన్ని దగ్గర ఇంకా ఈ యొక్క జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. మనము మాట్లాడేప్పుడు లేదు ఈక్వాలిటీ ఇవన్నీ అంటున్నాం, కానీ అందులో ఏ రంగము కూడా అది అతీతమేమీ కాదు. Yes. Mentors here, so which is a rare thing. Normally okkalu undadam kuda kashtam andi, so ivalla thanks to all the three construction. Thank you, but naku skill, talent, aa yokka capacity unnanta varaku matram definitely ga untundi, so we have to build up that muscle for it. Construction sector skill council ani website undundama NSDC lo, construction sector skill council ani, they provide courses which can enable you to do lot of field work. అండ్ ఈ ఫీల్డ్ వర్క్లో ఒక 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 కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పర్ట్ సిపిఎం ఉంటుంది మీ సివిల్ ఇంజనీరింగ్లో, దాని కనుక అవగాహన తెచ్చుకుంటే లేడీస్ కెన్ డూ మచ్ బెటర్ దెన్ మెన్ ఇన్ ఆర్గనైజింగ్ థింగ్స్ అండ్ డూయింగ్ ద వాల్యూ చైన్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. నువ్వు ఎక్కడైనా అప్లై చేసినప్పుడు అమ్మాయి అని చెప్పి ఏమన్నారా? సో నీకేదో చేస్తున్నాం కదా సార్, అప్పుడు సైట్లో కూడా తీసుకోవచ్చు కదా అని అడుగుతున్నా సార్. నేను 3-2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ చేద్దాం అనుకున్నాం మేడం. అయితే నేను సైట్ వర్క్ వెళ్ళి చేద్దాం అనుకున్నాం. మా ఫాదర్ వచ్చేసి రాడ్ బెండింగ్ వర్క్ చేస్తారు. ఒక జూనియర్ ఇంజనీర్ని అడిగితే సైట్ వర్క్ కోసం, ఇంటర్న్షిప్ కోసం గర్ల్స్ నేను తీసుకోము అని చెప్పాను. అంటే మా ఫాదర్ కూడా ఉంటారు కదా, తీసుకోము అని చెప్పన్నారు మేడం, అందుకనే అడిగాను. ఈసారి అలా ఎవరన్నా అంటే మా కంప్లైంట్ చేయి, కేసు పెట్టచ్చు వాళ్ళ మీద జెండర్ డిస్క్రిమినేషన్ అని. యా గుడ్ ఆఫ్టర్నూన్ సార్స్ అండ్ మ్యామ్. సార్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకరు, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి క్యాంపస్ డ్రైవ్కి వెళ్ళారు సార్. వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వరకు వాళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్ళారు సార్. ఇద్దరు కలిపి ఒకే జోనల్లో వెళ్ళారు సార్. వాళ్ళిద్దరు పక్కపక్కనే ఉండి వాళ్ళకి గ్రూప్గా క్వశ్చన్స్ అడిగారు. ఒకరికేమో సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్స్ అడిగి వాళ్ళని అడిగారు అండ్ క్రిటిసైజ్ కూడా చేశారు. ఇంకొకరికేమో జనరల్ క్వశ్చన్స్, నువ్వు ఎలా వచ్చావు, నీ బస్ ఏ బస్లో వచ్చావు, నీ ఏరియా ఏంటి, ఇదేంటి అండ్ ఇద్దరికీ అయిపోయింది. దాని తర్వాత ఒకరికైతే కాల్ ఆఫర్ వచ్చింది సార్. అది ఎవరికి, జనరల్గా క్వశ్చన్ అడిగిన వాళ్ళకి కాల్ ఆఫర్ వచ్చింది. అంటే దానిలో వాళ్ళకి ఏం కనబడింది సార్? అంటే వాళ్ళకి ఏం కనబడిందని వాళ్ళకి ఆ జాబ్ ఆఫర్ ఇచ్చారు సార్? సి, యూ కెనాట్ క్వశ్చన్ ఏ జడ్జ్మెంట్ ఆఫ్ ఎన్ ఇంటర్వ్యూయర్. ఓకే, యూ షుడ్ నాట్ అట్రిబ్యూట్ థింగ్స్ టు దెమ్. సో లైక్ క్రికెట్లో మనం అంపైరింగ్ అంటాం కదా, అంపైర్ డెసిషన్ ఇంకా మనం ఏం చెప్పలేం దాన్ని. ఓకే, సో ఎందుకు అతనిలో మెరిట్ చూసారో తెలియదు కదా మనకి. అంటే అదే కదా సార్, తన అంటే సార్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధం. జస్ట్ టు టెల్ యు, సమ్ టైమ్స్ లక్ ప్లేస్ ఎనీవే, బట్ వి డోంట్ రియల్లీ డిపెండ్ ఆన్ ద లక్. ఆ రోజు వాళ్ళ ఆవిడతో పొట్టాడు వచ్చాడు అనుకోండి, రిజెక్ట్ చేసేసుండొచ్చు. ఐ యామ్ జస్ట్ టు జోక్ యు, బట్ ద ఫ్యాక్ట్ ఇస్ నాట్ దట్ he must have seen something natural in this fellow. See, he was waiting for subjective questions kada, general questions chesetappudiki chala dhairyanga samadhanam cheppundochu, anything is possible. But I want the other fellow not to get disappointed, that's what it is. Patience ane chala important, he should keep trying. He should go back to the same fellow and ask, why did you not give me, why did you give to that fellow, something like that. I mean, there is no logic for it in that sense. సార్, పేషెన్స్ ఎలా పోగొడతా అంటే అదే కదా సార్, వాళ్ళకి జనరల్గా జనరలైజ్ చేసిన క్వశ్చన్స్ అడిగారు. అదే క్వశ్చన్స్ తనకి అడుగుంటే తను సెలెక్ట్ అయ్యేవాడు కదా సార్. సి, యాజ్ అన్ హెచ్ఆర్ పర్సన్, ఐ వాంట్ టు టెల్ ఐ హావ్ యూజ్ ద వర్డ్ యాటిట్యూడ్. మేబీ హీ హాస్ గాట్ పాజిటివ్ యాటిట్యూడ్,
That is the reason why the person has been selected. See, we don't see the academic background, okay? We don't see the technology, what he has, okay? We will see in the profile what are the extracurricular activities, curricular activities the person has got, okay? Whether he has involved in sports, cultural activities, seminars, workshop, group discussions, okay? That guy has got team building and leadership skills. So as an HR person, I can train and mentor this person and make him as a lead very fast. The person who is the other person who may be having around 90%. So that is the reason what we would like to tell you is that not only your academic, okay, don't concentrate on your studies itself. You need to spend your time on extracurricular activities. That is what the people are looking into it. We want smart people. Okay, we're not looking for Abhishek Bachchan and Aishwarya Rai. We are looking for people who has got smart skills. That is what the HR is looking into it, okay? I have told you in the beginning itself that we are looking into your attitude, aptitude, your ability, adaptability and accountability. That is how we'll be assessing when we interview the candidate. And lot of people, when they come out of from the HR round, they tell that I have failed because of communication skills. That is wrong. 90% of people have been failed in interview because of the attitude. That you people have to keep in your mind. Lot of people are failed in interview, in HR round of interview because of lack of attitude. Because we don't want to take the people who are having negative attitude and the people who are overconfident. Okay, we want people who are just confident. We don't want students, engineers with the lack of confidence and overconfidence. We want people who are just confident, whom we can groom and train, okay? See, HR is a front-end person. Once he signed that this person has been selected, the management will trust the HR, okay? Because the person who's going to work is has to work with the team. That you people have to keep in your mind. There, he is going to work in the team, and he has to be with the team, and he has to grow with the team. Because of him, I do not want to lose the team members who are trustworthy team members in my organization. Thank you. Just a quick intervention. Generally, yes, there is social stigma undundandi. When people come for campus interviews, I've been going since 1995. ee questions vaste ee answer annadi oka format lo question paper mundare leak aipoddu. Oka sari leak aipodam kaadu. The person who does the interview goes back and there is some kind of a social stigma saying that ee format lo elthe you get a demanding job. The interviewer, when he thinks that something has been rigged or something you want to bring a new variable into it, he might even change the whole format because we are not here like a university. Question paper set chesam, ee question paper uniform ga andarku varan ledu. When you bring new variables, how people respond to these variables? For example, ippudu oka laborer ante anyone who is uneducated to put into a job, vaalaku nerpichalsina mottham nerpichakkarla. Standard operating procedures kinda 10 panulu ela cheyalo chepte predictable environment lo saripothundi. Eppudaithe interview lo oka standard format of questions vastunayo, then we want to bring unpredictability. అప్పుడే కదా హ్యూమన్ ఇంటర్వెన్షన్ తెలిసేది హౌ డు యూ రెస్పాండ్ టు ఇట్ అని. అండ్ హూఎవర్ హ్యాస్ గాన్ త్రూ దట్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చనర్, ద ఇంటర్వ్యూర్ నీడ్ టు మేక్ ఎ మీనింగ్ఫుల్ డెసిషన్, అదర్వైజ్ ఈజ్ నాట్ డూయింగ్ హిస్ జాబ్. అండ్ దెర్ ఆర్ నో రూల్ బుక్, దెర్ ఇస్ నో గైడ్ బుక్. ఇట్స్ ఇన్స్టింక్ట్ విచ్ టెల్స్ హే దిస్ ఇస్ బీన్ రిగ్డ్ మ్యాన్, యూ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ గెట్ ద బెస్ట్ గాయ్. అండ్ ఎవరైతే ఆ చేంజ్కి రెస్పాండ్ అయ్యి స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో, దే టేక్ ఎ క్యాలిక్యులేటెడ్ బెట్, హీఈస్ ద బెటర్ గాయ్ ఫర్ మీ టు ఇన్వెస్ట్ అండ్ ట్రైన్ అండ్ ఆన్ బోర్డ్ హిమ్ అనేది. హోప్ ఐ వాస్ గివింగ్ యూ సమ్ బ్రాడర్ కాంటెక్స్ దేర్. ఓకే, సో కొన్నిసార్లు మనకి ఒక క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ప్యానెల్ నుంచి, వీ థింక్ వా హౌ సిలీ దిస్ ఇస్, ఎందుకు ఇంత, నాకు అసలు నా టెక్నాలజీకి సంబంధం లేదు, పోనీ ఏమైనా నా వర్క్ రిలేటెడ్ కాదు, ఎందుకు ఇలా అడుగుతున్నారు అని. బట్ దే అనలైజ్ మెనీ థింగ్స్. యాక్చువల్లీ ద పీపుల్ ఇన్ ద హు ఆర్ సిట్టింగ్ ఇన్ ద ప్యానెల్, దే ఆల్సో ప్రిపేర్. మీరు ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవుతారో ప్యానెల్ వెల్ మెంబర్స్, అంటే నాట్ బిఫోర్ ది ఇంటర్వ్యూ, బిఫోర్ దే ఆర్ రెడీ ఫర్ టేకింగ్ ఇంటర్వ్యూస్, అంటే ఇంకొకళ్ళని అసెస్ చేసే ముందు దే హ్యావ్ సమ్ పారామీటర్స్ టు బీ అనలైజ్డ్. ఊరికే ఒకళ్ళని సెలెక్ట్ చేసేస్తాను లేదా ఒకళ్ళని రిజెక్ట్ చేసేస్తాను అంటే కంపెనీ ఒప్పుకోరు. దెర్ ఆర్ వేరియస్ లెవెల్స్. ఒక లెవెల్ ఎంట్రీ లెవెల్, ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ మ్యానిపులేట్ చేసిన సెకండ్ రౌండ్లో పోతారు. I mean, if you can manipulate the panel, what I am talking, naaku telisina vallane pettichukuntanu, naaku contacts unnayan, no, that is not going to work out. Anni levels of interviews enduku pedutunnaru, various parameters they see, the attitude first, then technology, then soft skills, because independent ga island lo work cheyaledu manam. As sir was saying,
టీంలో వర్క్ చేయాలి, హౌ యూ జెల్ విత్ అదర్స్ అండ్ హౌ ఆర్ యూ హెల్ప్ఫుల్ టు అదర్స్. ఇంకొకళ్ళని ఇంకొకళ్ళు ఎప్పుడైనా ఒకళ్ళు వర్క్ చేయమంటే వీ విల్ బీ ప్యానిక్ ఏ సిచ్యువేషన్లో అయినా, రైట్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఇట్ వాస్ నాకు తెలిసి చాలా ఇయర్స్ బ్యాక్, దిస్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. ఐఏఎస్ ఇంటర్వ్యూ మీకు తెలుసు ఎంత టఫ్ అనేది, అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, రైట్, సివిల్స్. దాంట్లో ఒక పర్సన్ ఎంటర్ అయ్యి కూర్చున్న తర్వాత వాట్ దే ఎక్స్పెక్ట్, క్వశ్చన్స్ అడ్మినిస్ట్రేషన్కి రిలేటెడ్ అడగాలి అని అనుకుంటామా? దో క్వశ్చన్ వచ్చింది ఒక ప్యానల్ నుంచి ఏమని అంటే, టెల్ మీ ద నంబర్ ఆఫ్ స్టెప్స్, ఐ మీన్ ద స్టేర్ కేస్ మీద ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కొచ్చారు కదా అని. సో హౌ సిలీ ఇస్ దట్ క్వశ్చన్? ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మనం, మేడం ఎన్ని విండోస్ ఉన్నాయి, ఎన్ని మెట్లు ఉన్నాయి, ఐ మీన్ స్టేర్ కేస్ ఏమి ఉన్నాయి, ఇలా అడిగితే కౌంట్ చేయమనా? వాళ్ళ ఉద్దేశం నో, రైట్? సిల్లీగా ఉంది కదా. బట్ దే మైట్ బి లుకింగ్ అట్ సంథింగ్ ఎల్స్, ప్రెజెన్స్ ఆఫ్ యువర్ మైండ్ మేబీ. అంటే ఒక ప్రెషర్ పెట్టినప్పుడు హౌ డూ యూ రెస్పాండ్? సో మెనీ థింగ్స్ ఉంటాయి. మన జనరల్ క్వశ్చన్స్ అనుకుంటాం కానీ యూ విల్ హ్యావ్ టు థింక్ డీప్. యూ షుడ్ బి రెడీ ఫర్ దట్ టు. ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నాకు ఆ డొమైన్ నాలెడ్జ్ ఉంది అంటే మేబీ దట్ విల్ హెల్ప్ యూ 50 to 60%. బట్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్, సాఫ్ట్ స్కిల్స్, యువర్ యాటిట్యూడ్ హెల్ప్స్ యూ అలాట్. నేను నా ఇంటర్వ్యూలో ఫస్ట్ ఐ ఆన్సర్డ్ సో సిలీ, మహారాష్ట్ర క్యాపిటల్ ఏంటి అంటే బెంగళూరు అని చెప్పాను. ఇట్ వాజ్ నాట్ బికాస్ ఐ డోంట్ నో, ఆ ప్రెషర్ అనమాట. సో ఆ బ్లాక్స్ ఎవ్రీథింగ్ ఫాగ్ లాగా ఉంటుంది. దెన్ ఇమ్మీడియట్లీ ఐ రియలైజ్, సో అది ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది కూడా చూస్తారు. టెక్నికల్ స్ట్రెంగ్స్ చూస్తూ ఇది కూడా చూస్తారు. మేబీ మీరు అడిగినట్టు హెచ్ఆర్ రౌండ్ వరకు వెళ్ళారు అంటే టెక్నికల్లీ బోత్ ఆర్ సేమ్, మేబీ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. యాటిట్యూడ్లో దే మైట్ హ్యావ్ సీన్ సంథింగ్, రైట్? దేర్ దట్ హెల్ప్డ్ హిమ్, ద వన్ హూ గాట్ సెలెక్టెడ్ దట్ హెల్ప్డ్ హిమ్. యా, మీ ఫ్రెండ్ వెళ్ళారు. మీ పేరేంటమ్మా? ఒక్క నిమిషం, మీ పేరు? సార్, మై నేమ్ ఈస్ వరుణ్ సార్. వరుణ్, సో యూ డూ వన్ థింగ్ టుడే, ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ హోమ్ యూ వాచ్ అ మూవీ కాల్డ్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. యూ కెన్ యూ రిమెంబర్ ద నేమ్? ద పర్సూట్, PURSUIT, ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని ఒక మూవీ చూడు, నీకు అర్థమవుతుంది మ్యాటర్. యూ విల్ అండర్స్టాండ్. ఆ మూవీలో ద హీరో గోస్ టు ఎన్ ఇంటర్వ్యూ రైట్ ఫ్రమ్ ఎ జైల్ సెల్, ప్రిజన్ సెల్లో నుంచి డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తాడు పరిగెట్టుకుంటూ. హీ గోస్ రన్నింగ్, హీ డజంట్ హ్యావ్ ఎ షర్ట్, హిస్ ఫేస్ ఇస్ ఫుల్ ఆఫ్ పెయింట్ అండ్ హీ డజంట్ నో ద సబ్జెక్ట్. సో ఇంటర్వ్యూస్ అడుగుతారు, ఓకే దీని గురించి నువ్వు ఈ ఫైనాన్షియల్ ఏరియాలో ఏం వర్క్ చేసావు? చేయలేదండి. నీకేం తెలుసు? ఏమీ తెలియదండి. ఇదేంటి షర్ట్ లేదు నీకు? నీకు అసలు షర్టే లేదు, షర్ట్ వేసుకోలేదు, నీకు ఎలా జాబ్ ఇవ్వగలం మేము అని అడుగుతారు. సో అది ఏదైతే ఆ 5 మినిట్స్ ఉందో, యూ షుడ్ వాచ్ దట్ మూవీ, ఎవ్రీబడి షుడ్ వాచ్ దట్ మూవీ. యూ విల్ గెట్ యువర్ ఆన్సర్ వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్. యూట్యూబ్లో ఉందా? యా, ఇట్స్ అ వెరీ పాపులర్ మూవీ, రైట్? అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ మూవీ, రైట్ సార్? సో నెక్స్ట్ క్వశ్చన్. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్, మై నేమ్ ఇస్ ప్రత్యూష, ఐఎమ్ స్టడీ బీటెక్ ఫైనల్ ఇయర్ విత్ ద స్ట్రీమ్ ఆఫ్ సిఎస్సి. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ వెబ్ టెక్నాలజీస్. ఆఫ్టర్ మై బీటెక్ విచ్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఐ హ్యావ్ ఇన్ వెబ్ డిజైనింగ్? వెబ్ డిజైనింగ్ వెబ్ యా యు వాంట్ టు బికమ్ ఎ వెబ్ డిజైనర్ వెబ్ డెవలపర్ యు వాంట్ టు బికమ్ ఎ వెబ్ డెవలపర్ యా వసంత్ గారు, యా ఈ మనం రిపీటెడ్లీ వి ఆర్ సీయింగ్ క్వశ్చన్స్, నేను మెకానికల్ చదివాను నాకే జాబు, నేను కంప్యూటర్ సైన్స్ చదివాను నాకు ఏ జాబ్ ఉంది, నా నిజ చదివాను నాకు ఏ జాబ్ ఉంది. ద కోర్ ఇష్యూ హియర్ ఈస్ నోబడి, ఐ థింక్ నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ గోయింగ్ అండ్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ అండ్ సీయింగ్ వాట్ ఆర్ ద జాబ్ లిస్టింగ్స్ దట్ ఆర్ కమింగ్ అప్. అసలు ఏ జాబ్లు వస్తున్నాయి, ఏం లిస్ట్ చేస్తున్నారు, ఏ కంపెనీలో ఏ జాబ్స్ వస్తున్నాయి, ఏం అడ్వర్టైజ్ చేస్తున్నారు అనేది ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నువ్వు కంప్యూటర్ సైన్స్ చదివినప్పుడమ్మా, నువ్వు యూ షుడ్ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ థింకింగ్, లాట్ ఆఫ్
న్యూ వేరియస్ ఆర్టికల్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, జాబ్ లిస్టింగ్స్ అన్నీ మీరు చూడాలి. చూసి మీరు ఆ నాలెడ్జ్తో రావాలి. ఇక్కడ ఏమైపోతుందంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈవెన్ ఇన్ ద క్లాస్ రూమ్ ద మేజర్ కంప్లైంట్ ఈస్ సార్ ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది మేజర్ కంప్లైంట్ అండి. మీరు యుఎస్లో చూసినట్లయితే సార్ ఏమీ చెప్పరు అసలు క్లాస్లో, సార్ ఏమీ చెప్పరు. తెలుసా మీకు ఐడియా ఉందా? దేర్ ఈజ్ నో ఎక్స్ప్లెనేషన్, దే విల్ ఓన్లీ గివ్ యూ దేర్ ఆర్ 15 క్లాసెస్ ఇన్ దిస్ సెమిస్టర్, దీస్ ఆర్ ది టాపిక్స్ దట్ హ్యావ్ టు బి కవర్డ్ ఇన్ దిస్ సెమిస్టర్, ఎండ్ ఆఫ్ విచ్ యూ విల్ హ్యావ్ ఎన్ ఎగ్జామినేషన్. ఎవ్రీ క్లాస్ దిస్ ఈస్ ద టాపిక్, దిస్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్. యూ రీడ్ ఇన్ యువర్ హౌస్ అండ్ యూ కమ్ టు ద క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ ఆస్క్ ద డౌట్స్. దట్ ఈస్ ద టీచింగ్ మెథడ్. మనం ఎలా వెళ్తాము? వెళ్ళి సార్ నాకు C++ చెప్పారు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే నాకేం అర్థం కాలేదు, ఆయన ఏం చెప్పారు. ఎందుకంటే మనం అసలు ప్రిపేర్ అయ్యి వెళ్ళము, ఆయన చెప్పిన తర్వాత అంతకంటే ప్రిపేర్ కాము. మనం ఏ ఫీల్డ్ చదువుతున్నామో దాని మీద ఏం జాబ్ లిస్టింగ్స్ ఉన్నాయో ఫాలో అవ్వము. ఇది చాలా ప్రమాదకరమైన పోకడ. వీ హ్యావ్ టు బీ అట్ ద టాప్ ఆఫ్ థింగ్స్. అంటే మనం చదివే ఏరియాలో ఏమేం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, ఏం టెక్నాలజీస్ వస్తున్నాయి, ఏం అప్లికేషన్స్ వస్తున్నాయి, ఏం కంపెనీస్ వస్తున్నాయి, ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది ఫాలో అవ్వలేకపోవడానికి మన దగ్గర రీజన్ లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంది, న్యూస్ పేపర్స్ ఉన్నాయి, సో మెనీ రిసోర్సెస్ ఉన్నాయి. అది మీరు ఏ రిసోర్సెస్ ఫాలో అయితే నాకు ఇవన్నీ తెలుస్తాయి అనేది అడగాలి. అది ఇంపార్టెంట్. ప్రెజెంట్ టెక్నాలజీ బ్లాక్ చైన్ కానీ సైబర్ సెక్యూరిటీలో ఈ వెబ్ డిజైనింగ్ అనేది ఎలా అన్న యూస్ఫుల్ అవుతుందా అని అడుగుతున్నాను సార్. సోనిల్ మేడం, సైబర్ సెక్యూరిటీలో ఎస్, మీ ఏదైతే వెబ్ టెక్నాలజీస్ ఉన్నాయో ఇవి మ్యాండేటరీగా యూజ్ అవుతాయి. ఇందా చెప్పినట్టు కనెక్టెడ్ డివైజెస్ అన్నిటికీ కూడా ఒక సెంట్రల్ డాష్బోర్డ్, రియల్ టైమ్ గవర్నెన్స్ అన్నారా, ఇవన్నీ కూడా డిఫరెంట్ APIs నుంచి తీసుకొచ్చే వెబ్ టెక్నాలజీ కూడా ఒక వెబ్ టెక్నాలజీ. ఇంకా మీరు సైబర్ సెక్యూరిటీ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటే సెక్ డెవ్ యాప్స్ ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో, సెక్ డెవ్ యాప్స్. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. దీంట్లో ఎలా చేస్తారు, ఈ డెవలప్మెంట్ని ఎలా ముందు తీసుకెళ్తారు? తర్వాత మీరు అనుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసారా, అది కూడా వన్ ఆఫ్ యువర్ వెబ్ టెక్నాలజీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే, సో అటు కూడా మీరు మూవ్ అవ్వచ్చు. కానీ ఫండమెంటల్గా మళ్ళీ చెప్తున్నాను, కోర్ స్కిల్స్ లేకుండా ఏ టెక్నాలజీకి మూవ్ అయినా కూడా విల్ ఫాల్ బ్యాక్. ఓకే, జావా డైరెక్ట్గా నేర్చుకోవద్దు, C++ నేర్చుకొని జావా నేర్చుకోండి. ఓకే, అట్లా వెళ్తేనే ఈ టెక్నాలజీలో మీరు స్ట్రాంగ్ హోల్డ్ అవుతారు. ఎట్ ది సేమ్ టైం డొమైన్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీకు ఉండాలి వెబ్ టెక్నాలజీస్ ఎస్పెషల్లీ. సపోజ్ నేను మొబైల్ బేస్డ్ అప్లికేషన్ చేస్తాను, మొబైల్లో జస్ట్ మనం ఫ్రంట్ ఎండే తీసుకొస్తాం, బ్యాక్ ఎండ్ మొత్తం కూడా వెబ్ టెక్నాలజీస్ మీదే బేస్ అయి ఉంటుంది, డేటాబేస్ అవన్నీ కామన్గానే ఉంటాయి. సో మీకు ఆ టెక్నాలజీలు ఎలా చేసుకోవాలి, IoT అప్లికేషన్ ఎలా ఫ్రంట్ ఎండ్లో తీసుకొచ్చుకోవాలి, సో మీకు ఆ డొమైన్ స్కిల్స్ మాత్రం మషన్ షుడ్ స్టార్ట్ రీడింగ్ డొమైన్ స్కిల్స్. మన డొమైన్ ప్రోగ్రామింగ్, కానీ కార్పొరేట్కి కానీ ఆర్గనేషన్ కావాల్సిందంతా ఈ టెక్నికల్ డొమైన్ మీద ఎక్స్పర్టైజ్ ఉండాలి. సివిల్లో కూడా మళ్ళా వస్తుంది, గుర్తుపెట్టుకోండి, సివిల్ వాళ్ళకి కూడా IoT ఎనేబుల్డ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పైప్స్ ఉన్నాయి, ఎక్కడో బ్లాక్ అయింది, ఇప్పుడు అన్నీ కన్సీల్డ్ కదా, ఎక్కడ వైర్ కట్ అయింది లేదా ఎక్కడ వాటర్ బ్లాక్ అయింది తెలియాలంటే ఏం చేస్తాం, ఎక్కడో చోట ఖచ్చితంగా బ్రేక్ చేసి చెక్ చేసుకోవాలి, లేకపోతే డిఫరెంట్ టైం మనం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. ఈ IoT ద్వారా ఎక్కడ నీకు బ్లాక్ అయిందో చిన్న ప్లగ్ కనెక్ట్ చేస్తే, ఓల్వో బస్సో ఓల్వో కార్కో అయితే ఎట్లా అయితే, ఇప్పుడు మీరు మెకానికల్ వాళ్ళు చూసుంటారు, ఓ చిన్న కంప్యూటర్ ఆన్ చేసి చెప్తాడు ఎక్కడ ఇంజిన్లో ప్రాబ్లం ఉంది అని. ఫ్యూచర్ ఈజ్ దట్ 4.0లో బిల్డింగ్ స్ట్రక్చరల్ డిజైన్లో IoTని ఇంబిల్డ్ చేస్తున్నారు. సో మీకు దాని మీద ప్రోగ్రామింగ్ ఏ లాంగ్వేజ్ వాడుకోవాలి ఏంటి అనేది చూసుకోండి. ఓకే, సో లాస్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇప్పటిదాకా మంచి ప్రశ్నలు రాలేదు అసలు. ఈ అబ్బాయి ఏదో అడిగాడు, అదొకటి కొంచెం జనరల్గా కొంచెం ప్రొవోక్ చేసింది. బీ ప్రొవోకేటివ్, రెచ్చగొట్టాలి మన ప్యానలిస్ట్ని. అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మైక్ దగ్గర పెట్టు, పనిచేస్తుంది, అడుగు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ అచ్యుత్ కుమార్ ఫ్రమ్ సివిల్ డిపార్ట్మెంట్. సార్, మేము ఒక 3 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి క్వాలిఫికేషన్ కానీ, లైసెన్స్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏమైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాలంటే సజెషన్ చెప్తారా సార్? అండ్ దట్ వన్ మోర్ క్వశ్చన్, మన ఇండియాలో ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, కానీ మన ఏపీ గవర్నమెంట్ సింగపూర్, జపాన్ అని వాళ్ళ ప్లాన్స్ని ఎందుకు అప్రూవల్ చేస్తున్నారు? మన ఇండియాలో
మంచి సివిల్ ఇంజనీర్స్ అంటే మంచి సివిల్ ఇంజనీర్స్ ఎవరు లేరా, లేకపోతే గవర్నమెంట్ ఓన్లీ సింగపూర్ జపాన్ ప్లాన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ప్రవోక్ చేయమన్నాను కదా నువ్వు ఇలాగా. నో సార్, పొలిటికల్ క్వశ్చన్ అడుగుతున్నా. నాట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొవోకేషన్. ఓకే, ఏపీ గవర్నమెంట్ సిస్టమ్ను తిట్టమని కాదు. సో నేను మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను, ప్రాబ్లీ ఇక్కడ ఉన్న ప్యానల్లో మేబీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు ఎవరైనా. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లైక్ నో రైట్ నౌ యూఆర్ అట్ ఎ స్టూడెంట్ స్టేట్ అండ్ యూ వాంట్ స్టార్ట్ ఎ కన్స్ట్రక్షన్ కంపెనీ, లైక్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ లైక్ ఏ ఈజ్ యూ ఈజ్ సమ్ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ లైక్ నో డూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైక్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఆర్ లైక్ నో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేశారా, ఆర్ డూ యూ హ్యావ్ లైక్ నో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? ఓకే, సో వన్ ఆఫ్ ది వెరీ గుడ్ అడ్వైజెస్ ఈజ్ బిఫోర్ యూ గో అండ్ డూ లైక్ యూ నో స్టార్ట్ ఎ బిజినెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ యూ కెన్ డూ ఈస్ లైక్ యూ నో గో అండ్ డూ ఎ జాబ్ ఇన్ దట్, లైక్ యూ నో ఫైండ్ ఎ కన్స్ట్రక్షన్ కంపెనీ, గెట్ ఎ జాబ్ అండ్ దెన్ లైక్ యూ నో స్టడీ ఇన్స్ అండ్ అవుట్స్. అక్కడ మీరు వెళ్ళి ప్యాషనెట్గా యూ కెన్ వర్క్, నో సార్ నేను ప్రతి జాబ్ కూడా చేస్తాను, నాకు జాబ్ ఇవ్వండి, నేను నేర్చుకోవాలని ఉంది, లైక్ యూ నో డూ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ చేయండి అందులో. సో దెన్ విన్ యూ గెట్ లైక్ యూ నో ఇన్సైడ్ లైక్ ఎక్స్పీరియన్స్ అని, ఓకే ఇది ఇంత కష్టము, దీంట్లో ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత ఎక్స్పెండిచర్, ఇంత కాస్ట్ ఉంటాయి, క్యాపిటల్ కాస్ట్ ఇంత ఉంటాయి, అండ్ దీస్ ఆర్ ద లైక్ యూనో డిఫరెంట్ పీపుల్ ఇన్వాల్వ్, మనం వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు గో అండ్ లైక్ యూనో స్టార్ట్ ఎ బిల్డింగ్, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, ఎంతమంది వర్కర్స్ కావాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి సాఫ్ట్వేర్ నీడెడ్, తర్వాత ఎటువంటి లాజిస్టిక్స్ ఇన్వాల్వ్డ్, లైక్ ఇప్పుడు లైసెన్సు ఇవన్నీ అంటున్నారు. వన్స్ యూ ఈ పెద్ద పెద్ద ఎస్పెషలీ కన్స్ట్రక్షన్ లాంటి ప్రాజెక్ట్స్లో ఒకసారి అడుగుపెట్టిన తర్వాత ఇట్స్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్, లైక్ యూ కెన్ పూల్ లైక్ యూనో ఒకటి రెండు కోట్లు తీసుకెళ్ళి దాంట్లో పెట్టి అండ్ దెన్ లేటర్ చూద్దాము అనుకుంటే దెన్ యూ విల్ బర్న్ యువర్ ఫింగర్స్ వెరీ బ్యాడ్లీ. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీరు డూ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సంబడీ ఎల్స్, వేరే వాళ్ళు ఆల్రెడీ కంపెనీ పెట్టి చేస్తున్నారు, సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళ ద్వారా సంపాదించండి, సంపాదించి దెన్ వెన్ యూ మేక్ ఎనఫ్ మనీ అండ్ లైక్ యూనో వన్స్ యూ హ్యావ్ ఎనఫ్ కాంటాక్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ దెన్ యూ గో అండ్ స్టార్ట్ యువర్ ఓన్. దట్ వుడ్ బి మై అడ్వైస్. అండ్ లైక్ యూనో సెకండ్ క్వశ్చన్కి ప్రాబ్లమ్ రేణుకు గారు చూడండి, దిస్ గై వాంట్స్ టు డిజైన్ అమరావతి. ఇప్పుడు మీరు సింగపూరు జపాన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మనకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏంటంటే ఇష్యూ, మన జేబు నిండా డబ్బులుండి మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి, మన జేబు నిండా డబ్బులున్నాయి మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మనం మన ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు, ఇష్టం వచ్చిన ఆర్కిటెక్ట్కి ఇవ్వచ్చు, ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్కి ఇవ్వచ్చు, ఇష్టం వచ్చిన మెటీరియల్ వాడచ్చు, మన జేబుల్లో డబ్బులు లేవనుకోండి ఏం చేస్తాం? ఏం చేశారంటే సింగపూర్ వాళ్ళు జపాన్ వాళ్ళని మనం అడిగింది ఏంటి వింటున్నావా, వి హావ్ ఆస్క్డ్ ఫర్ దేర్ హెల్ప్ ఇన్ కన్స్ట్రక్టింగ్ అమరావతి క్యాపిటల్, వి డోంట్ హ్యావ్ మనీ, హౌ కెన్ యూ హెల్ప్ అస్ అంటే వాళ్ళని మనం హెల్ప్ అడిగి మనం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ డబ్బులు అడిగినప్పుడు వాడు కొన్ని కండిషన్స్ పెడతాడు, ఓకే అయితే నా పర్యవేక్షణలో ఇది జరగాలి, ఇది మీరు ఎలా చేస్తారో చేయరో మాకు తెలీదు కాబట్టి మేము కొన్ని చెప్తాము అది మీరు ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఎవరైనా డబ్బులు అడిగావు అనుకోండి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని, వాడేమంటాడు నువ్వు ఇలా ఇలా పనిచేయాలి, నువ్వు ఇలా కష్టపడాలి, నువ్వు ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు ఇలా బోల్డ్ అని చెప్తారు. అవన్నీ చెప్తూనే వాళ్ళ వంత సింగపూర్ జపాన్ టీం వచ్చి ఇక్కడ ఏం పనిచేయటం లేదు, వాళ్ళు చేయలేరు కూడా. వాళ్ళు ఏం చేశారు, మీన్స్ వాళ్ళు ఇచ్చి ఇండియాలో లోకల్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, మళ్ళీ అంతా ఫుట్ వర్క్ సైట్ వర్క్ చేసేదన్నీ లోకల్ ఆర్కిటెక్ట్సే, లోకల్ సివిల్ ఇంజనీర్సే, లోకల్ కన్స్ట్రక్షన్ కంపెనీసే. ఇది కానీ ప్లాన్ అనేది ఇప్పుడు మెయిన్గా సింగపూర్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఇండియాలో ఉన్న ఆర్కిటెక్చర్స్ వర్క్ చేశారని అక్కడ మాట్లాడుకోరు కదా సార్. సో యాక్చువల్గా వన్ మినిట్ ఐ టెల్ యూ. సో ఇప్పుడు మీ ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేసుకున్నారా? తయారు చేసుకోవాలి ఫస్ట్. ఇంతకుముందు మా కొలీగ్ ఒక ఆయన చెప్పినట్టు ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో నేర్చుకోవడం ఒక పద్ధతి. మీ ముగ్గురు దగ్గర సఫిషియంట్ మనీ ఉంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక సబ్ కాంట్రాక్టర్ అవ్వండి ఒక పెద్ద బిల్డర్కి, ఒక ఇసుక తోలటమో సిమెంట్ ఇవ్వటమో బ్రిక్స్ ఇవ్వటమో వాటెవర్ ఆర్ స్టీల్ ఇవ్వటమో, ఫస్ట్ ఒక చిన్న కాంట్రాక్టర్గా జాయిన్ అయ్యి యూ అబ్జర్వ్ ద ఎంటైర్ థింగ్, యూ విల్ గెట్ టు నో ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ స్లోలీ అండ్ గ్రాడ్యువలీ. లైక్ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే, బిజినెస్ కెనాట్ బి డన్ ఇన్ వన్ డే, యూ కాంట్ జస్ట్ బికమ్ ఏ బిగ్ బిల్డర్ వన్ డే. సో లర్న్ వన్ బై వన్. కానీ దానికి ముందు మీ అర్థమెటిక్ క్లియర్గా రాసుకోండి, మీ ముగ్గురు మధ్య సరైన అవగాహన ఉండాలి, మీది పార్ట్నర్షిప్ డీడా జాయింట్ స్టాక్ కంపెనీయా అది చూసుకోండి, రిజిస్టర్ చేసుకోండి ప్రాపర్గా, క్యాపిటల్
క్యాపిటల్ అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రా మెటీరియల్స్, వర్కింగ్ క్యాపిటల్ చూసుకోవాలి, మీరు ట్రావెల్ చేయాలి, కొంత మార్కెటింగ్ బిజినెస్ డెవలప్మెంట్ ఇది ఉంటుంది, తర్వాత కొంతమంది రిక్రూట్ చేసుకోవాలి. ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా దే కమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ ప్లాన్. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, మీరు ఇంజనీర్స్ కాబట్టి, యూ ఆల్సో షుడ్ నో సంథింగ్ అబౌట్ మేనేజింగ్ దట్ బిజినెస్. సో ప్లాన్, హ్యావ్ ఎ ప్రాపర్ బడ్జెట్. ఓకే, త్రీ ఆఫ్ యూ, ఇఫ్ యూ యాజ్ స్టూడెంట్స్ హ్యావ్ డిసైడెడ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్, వీడ్ బి ద ఫస్ట్ వన్ టు క్లాప్ అవర్ హ్యాండ్స్, బట్ వీ వాంట్ యూ టు బి సక్సెస్ఫుల్. మీరు సక్సెస్ చెందాలి వెళ్ళినప్పుడు, అంతే కదా, ఫెయిల్యూర్ అవ్వకూడదు. సో దానికి ఏంటంటే, పెద్దగా మీరు మింగలేని దాన్ని కొరక్కుండా చిన్న లెవెల్లో కాంట్రాక్టర్గా స్టార్ట్ చేయమని నా సజెషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. పాయింట్ అండి, ఈ పాయింట్ ఐల్ టేక్ 2 మినిట్స్, అండ్ దిస్ 2 మినిట్స్ విల్ యాంకర్ యూ. నేను ఫస్ట్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ బాబు, 1995 స్టేట్ ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడల్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ నాది. దాని తర్వాత ఐ డిడ్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ బిట్స్ పిలాని. నీకు ఈ ప్రశ్నలో 2-3 కోణాలు ఉన్నాయి. ఫస్ట్ కోణం ఏంటంటే, ఇఫ్ యూ గెట్ ఎ డిజైన్ ఫ్రమ్ ఇండియన్ ISO స్టాండర్డ్ డిజైన్ ఫర్ బ్లూ ప్రింట్, ఆఫ్సెట్ టు ఫీడ్బ్యాక్, ఎంత వదలాలి ఏంటి అన్న డిజైన్ గైడ్లైన్స్లోనే వి యూజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఎంత యూజ్ చేస్తాం అండి ISO డిజైన్లో, బెండింగ్ మూమెంట్ షేర్ ఫోర్స్ చేసేప్పుడు సివిల్ ఇంజనీరింగ్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అని ఉంటుంది. ఎంత డిజైన్ చేస్తారు ఇండియన్ స్టాండర్డ్స్లో? ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటారు. మొత్తం డిజైన్ చేసేసిన తర్వాత 4 బొచ్చులు సిమెంటు, 4 బొచ్చులు 8 అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 8. అంటే ఎవడన్నా కట్టాల్సిన వాడు ఇండియాలో సరైన సిమెంటు సరైన మోతాదులో సరైన కంపోజిషన్లో వాడకపోయినా సరే 8 టైమ్స్ తప్పు చేసినా సరే బిల్డింగ్ పడకుండా ఉంటుంది అనేది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 8. లుకింగ్ అట్ ఇంటర్నేషనల్ ఓరియంటేషను, ద కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్, ద కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చి ఒక లేఅవుట్కే కాకోకుండా ఒక వ్యవస్థీకరణలో చూడాలంటే బ్లూ ప్రింట్ స్థాయిలో యూ గాట్ టు టేక్ ఏ మచ్ బిగ్గర్ ఆల్టిట్యూడ్. మచ్ బిగ్గర్ ఆల్టిట్యూడ్ అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి బ్లూ ప్రింట్ తీసుకుంటే యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. దట్స్ ద ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఫర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ద సెకండ్ క్వశ్చన్, బీయింగ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఇఫ్ యూ వాంట్ టు రియలీ పర్సూవేట్, నా సెషన్ ఏదైతే ఉందో ప్లీజ్ కైండ్లీ కమ్ ఓవర్ దేర్, వీ కెన్ టేక్ మచ్ మోర్ డీపర్ కాన్వర్సేషన్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ అందరికీ సైబరాబాద్ తెలుసా? ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో సైబరాబాద్ తెలియని వాళ్ళు ఉన్నారా? తెలుసా లేదా? బరైజ్ ఆఫ్ హ్యాండ్స్ చెప్పండి. సైబరాబాద్ తెలిసిన తెలిసిన వాళ్ళు ఎవరెవరికి సైబరాబాద్ తెలుసు? హైదరాబాద్ సికింద్రాబాద్తో సైబరాబాద్ ఉందా లేదా దాని గురించి ఓన్లీ ఇద్దరికే తెలుసా? మీకు తెలీదు. ఎవరు దాన్ని, హూ ఇస్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ సైబరాబాద్? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మారుమూల గ్రామాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా అమెరికా వెళ్ళటం, ఇతర దేశాలకు వెళ్ళటమే కాదు, ఆ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ హైదరాబాద్కి ఎలా వచ్చాయి అంటే, ఆ రోజు మైక్రోసాఫ్ట్ సీఈఓని కలవటానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఫైల్ చేతిలో పట్టుకొని వెళ్ళి కూర్చొని మాట్లాడి తీసుకొని వచ్చారు. అది వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, ఆ ఎకానమీ గ్రోత్ ఎలా వచ్చింది, ఇదంతా బికాస్ ఆఫ్ సైబరాబాద్. బట్ ద థాట్ ఎక్కడి నుండి? మనము మన దేశంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తోటే మనం ఉందాము. ఇంతకుముందు మాట్లాడుతూ అంటున్నారు మన ఆర్కిటెక్ట్స్ని అవమానించడం కాదా అన్నారు. అలాగే ఆ రోజు అనుకుని ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు గారు, ఇతర దేశాల నుంచి మనం తీసుకురావటం అంటే మన దేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని మనం అవమానించినట్లే అని అనుకుని ఉండుంటే ఈరోజు సైబరాబాద్ వచ్చేదా? ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుందంటే దానికి వచ్చేటువంటి ఆదాయం ఎక్కడి నుండి వచ్చింది? సైబరాబాద్ నుంచి వస్తుంది. దీనికి అంతా కూడా ఎవరు సీడ్ అంటే మన ఒక ఆలోచన చేసి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. సిమిలర్లీ ఈరోజు మనం రాష్ట్రం విభజన అయిన తర్వాత అమరావతి కొత్త రాజధాని రావాలి. ఇది ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్. రాజధాని అంటే ఏదో ఒక 10 బిల్డింగ్స్, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెసే కాదు, అక్కడ మనం 9 సిటీస్ని ప్లాన్ చేశారు. హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, లా సిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, ఈ విధంగా మనము 9 నగరాలు ఈ అమరావతిలో రావాలని అనుకున్నప్పుడు మనకి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి ఎలా వస్తాయి? ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తేనే మనకు మన వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. కాబట్టి మనం ఆ రోజున సింగపూర్ హెల్ప్ తీసుకున్నా మనం, లేదా నామన్ ఫాస్టర్స్ మనం ఆర్కిటెక్ట్స్ వాళ్ళ యొక్క డిజైన్స్ని మనం తీసుకున్నా ఎందుకని వచ్చాయి? ఒకటి, బెస్ట్ ప్రాక్టీసెస్ రావాలి, బెస్ట్ డిజైన్స్ రావాలి. దానికోసం బిడ్ చేసినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ కూడా వాళ్ళు కూడా డిజైన్స్ ఇవ్వడానికి అవకాశము కల్పించారు. రెండవది, ఈరోజు సింగపూర్ రావటం మూలంగా వాళ్ళకు ఉన్నటువంటి కనెక్ట్స్, వాళ్ళకున్న గ్లోబల్ కనెక్ట్ మూలంగా మనకు రీజనల్ ఆఫీసెస్ రావచ్చు ఇండియాలో.
ఆ రీజనల్ ఆఫీసెస్ వచ్చినప్పుడు అందులో ఎంప్లాయ్మెంట్ అంతా ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. పైనుంచి వాళ్ళు కొన్ని ఆఫీసెస్, ఏషియన్ వాళ్ళ రీజన్ ఆఫీసెస్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా సర్వీసెస్ అన్నీ ఈరోజు మన అమరావతికి పెట్టుకోవచ్చు, పెడతారు అనేటువంటి దాంతో ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఏదైతే ఇవన్నీ మనం ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తున్నామో, ఒక ఇన్వెస్ట్మెంట్ రావటం మూలంగా వచ్చేటువంటి అన్ని అవకాశాలన్నీ ఎవరికి ఉపయోగపడతాయి అని అంటే మనం ఉన్నాం లోకల్గా, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాయి. కాబట్టి మనము ఇతర దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ నోహౌని తెచ్చుకుంటాం కానీ, ఇన్వెస్ట్మెంట్ని తెచ్చుకుంటాం కానీ, వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం ఫాలో అవటం అని అంటే, ఇట్ ఈస్ నాట్ మనము మనల్ని మనం తక్కువ చేసుకుంటాం కాదు, ఇంకా ఎదగటానికి ద థింక్ గ్లోబలీ అండ్ యాక్ట్ లోకల్లీ అన్నారు. సో మనం అందుకోసం ప్రపంచంలో ఉన్నటువంటి, ఈరోజు మనం ఎందుకు ప్రపంచం కుగ్రామం అంటున్నాం, ఇట్స్ అ గ్లోబల్ విలేజ్ అంటున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకుముందు జయ చౌదరి గారు చెప్పారు మనకు మినీ చైనా ఉంది, చైనా ఒక అని చెప్పారు. మనం కొరియన్ కంపెనీస్ వస్తున్నాయి, జాపనీస్ కంపెనీస్ వస్తున్నాయి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్కొక్క రంగంలో బెస్ట్ ఏ కంట్రీలో ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే, ఈరోజు ఆంధ్రప్రదేశమే ఒక మినీ ప్రపంచం అయిపోయింది. మీరు ఒకసారి ఆలోచన విధానం మనలో ఉన్నటువంటి ఒక దృక్పథాన్ని మార్చుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి మూలంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మీరు విజువలైజ్ చేస్తే, గతంలో ఎవరు సైబరాబాద్ అలా అవుతుంది అని ఊహించలేదు. ఈరోజు మీరు గచ్చిబౌలి, మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకసారి వెళ్ళి మీరు చూసి వస్తే, మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే వేరే దేశాల్లో మనము ఏదైతే సినిమాల్లో లేకపోతే టీవీల్లో చూస్తున్నామో అలా ఉన్నామా అనిపిస్తుంది. ఎవరు ఈ ఆలోచన చేసింది? ఒక ఆలోచన వేస్తే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనేటువంటిది అది మన లీడర్ యొక్క దృక్పథం. సో ఇప్పుడు అందుకోసం క్యాపిటల్ అనేటువంటిది, వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ క్యాపిటల్ యాజ్ జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. సో ఓవరాల్గా ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్, ద బెస్ట్ క్యాపిటల్ రావాలి మనకు మల్టీకల్చరల్గా. ఇప్పుడు మనము క్యాపిటల్ అంటే ఒట్టి తెలుగు వారి కోసమే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ అట్రాక్ట్ చేసే విధంగా, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఇక్కడికి రావటం మూలంగా మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడే విధంగా. సో దట్ ఈస్ ది ఐడియా బిహైండ్ బ్రింగింగ్ ఇన్ ది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు అమరావతి. రైట్. ఇప్పుడు మీరు ఎందుకు సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ ఎందుకు వాడుతున్నారు? వై ఆర్ యూజింగ్ గూగుల్ యాజ్ సెర్చ్ ఇంజిన్? మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేస్తాం సార్. వై ఆర్ యూ ఈటింగ్ క్యాడ్బరీస్ చాక్లెట్? వై ఆర్ యూ యూజింగ్ హోండా బైక్ అండ్ నాట్ బజాజ్ బైక్? వై ఆర్ యూ యూజింగ్ సుజుకి కార్ అండ్ నాట్ అంబాసిడర్ కార్? వై ఆర్ యూ సీయింగ్ సోనీ టీవీ అండ్ వై నాట్ బీపీఎల్ అండ్ డైనోరా? సార్ ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు వాడుకుంటారు, అంతేకాని సింగపూర్ వాళ్ళు ప్లాన్ ఇచ్చారని కాదు సార్. మన ఇండియాలో ఉన్న సివిల్ ఇంజనీర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్తున్నాను నేను. యూజ్ చేస్తున్నారమ్మా, యూజ్ చేయట్లేదు అనుకుంటున్నావు సార్? గివ్ వన్ నేమ్, ఒక నేమ్ చెప్పండి, ఒక సివిల్ ఇంజనీర్ నేమ్ ప్రెజెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా అమరావతి ప్రాజెక్ట్లో, ఒక ఇంజనీర్ నేమ్ చెప్పండి. జెనెసిస్ కన్సల్టెంట్స్ హైదరాబాద్ సార్, పేపర్లో జెనెసిస్ కన్సల్టెంట్స్ హైదరాబాద్ తెలుసా? నీకు విషయం తెలుసా? పేపర్లో కూడా ఎప్పుడు వినలేదు ఆ నేమ్. పేపర్లో రాయాలా? అన్ని అన్ని పేపర్లో వస్తేనేనా? If that's our mistake. అది రిపోర్ట్ చేయకపోవడం మా మిస్టేక్ అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, డు యు నో ద వర్డ్ ఆబ్సోలిసెన్స్? ప్రాజెక్ట్ విన్నారా? డు యు నో వాట్ ఇస్ ఆబ్సోలిసెన్స్? సర్ సర్ 1 సెకండ్. ఒకప్పుడు ల్యాండ్ లైన్ వాడేవాళ్ళం, ఇప్పుడు సర్ లెట్ శ్రావణి స్పీక్ బికాజ్ షీ హస్ నాట్ స్పోకెన్ సో ఫార్. సో ఎవరీబడి నోస్ అబౌట్ పోలవరం ప్రాజెక్ట్, రైట్? Yes. What? I didn't get answer from you, the one who asked the question. పోలవరం ప్రాజెక్ట్ విన్నారు కదా? పోలవరం ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు? ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్? మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ. మేఘా ఇస్ ఎ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. నో, యు ఆర్ రాంగ్. నాట్, ఇట్స్ నవయుగ. ఓకే, నవయుగ చేంజ్ చేయండి సార్ ఫస్ట్. మెగా వాళ్ళు, ఇట్ వాస్ గివెన్ టు మీ. పేపర్ చదువు అమ్మా, కరెక్ట్గా చదువు. ఏం చదువుతున్నావు పేపర్? యా, Polavaram is being built. Navayuga is a Hyderabad based company. Yes, promoted by an Andhra guy, Telugu guy. Both are Telugu. There is nothing called Telugu or non Telugu. Best thing ekkada unta adi techukovali manam, that's it. So one more thing. Yeah,
we'll have Vasanthkar, 1 minute. Yeah. If you know sales, selling, ammata antaru kada, the best chief minister in India in selling with a substance, ante ammin tarvata after sales service, it is Chandrababu Naidu garu. At the cost of siding up with one person as a chief minister, he has made Hyderabad from one brick to the other brick. There is a saying in selling technique that is known as fake it till you make it. It was not there, but then he made it. How? He made it believe. Microsoft has come, Google has come, and so many Accentures of the world, everybody had come. You know why? He just made one, as she said, he was standing with a file in New York, even the other day also he was standing. So he is a person who's actually gone that way. That is the kind of leadership one should look for. More than criticism, we should actually support every activity that is done. Okay, as madam also said, why importation of technology is, you will remain here as it is unless you involve people from outside. You have to import the technology, then you can export. And the same people who learn here go to Silicon Andhra in California and then support America. I'm telling you that. A lot of people know what happens in Andhra. 80% of the people who are there are from this region in the information technology. He is a man who has sold not just one state, he has sold a technology. Even today, the digitalization, the seeds are sold, I mean sown by our Chief Minister Chandrababu Naidu. Let me say that, okay? Right, sir. Ippudu nuvvu em chesavante Chandrababu Naidu garini pogidelaaga chesavu. Avasaram manaki adi? Manaki avasaram adi. So, adugamma. Sir, this is Dinesh from Electrical and Electronics Department. సార్ మనకు వచ్చేసరికి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి సార్. నాకైతే ఒక ప్రపోజ్ టెక్నాలజీ ఉంది, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఎలా రీచప్ చేయాలి ఎగ్జిక్యూషన్కి, ఏం ఐడియా ఉంది నీ దగ్గర? సార్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అందరికీ తెలుసు సార్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో జస్ట్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అవుట్పుట్ అంతే, ఇంకా దాన్ని ఇంటర్నల్గా రీఛార్జ్ చేసుకోవచ్చు కదండి సార్. అది ఒక టెక్నాలజీ నా దగ్గర ఉంది సార్. నా ఒక్కరి దగ్గరే కాదు, ఇలాంటివి చాలా మంది దగ్గర చాలా టెక్నాలజీస్ ఉంటాయి, అవి ఎలా ఎక్స్పోజ్ చేయాలి? ఒక ప్రోటోటైప్ తయారు చేయమ్మా ఫస్ట్. ఎస్ సార్, వి మేడ్ ఇట్ సార్. వేర్ డిడ్ యు షోకేస్ ఇట్ సార్? ఎవరికి షోకేస్ చేసావు టెక్నాలజీ? యాక్చువల్గా అది మా బ్రాంచ్ డిపార్ట్మెంట్స్కి చూపించాం సార్, యాక్సెప్ట్ చేశారు, బాగుందన్నారు. సో నౌ యు హ్యావ్ సెవెరల్ ప్లాట్ఫామ్స్ వేర్ యూ కెన్ షోకేస్ యువర్ టెక్నాలజీస్. There are several competitions being conducted all over India by state governments, central governments, international forums, where you can showcase your product, showcase your technology, you can publish a paper, you can showcase it on the web. If nothing else, you take a video of it and post it on YouTube. Yes, yes sir. Anybody preventing you from doing that? And then you, do you believe that you are the first of the kind doing that project? Maybe that's, I am the first. So did you file for an IP? Do you know there is something called an IP, intellectual patent? Yes sir, I heard about that, but not applied for that. So you should apply for a patent. If you believe that you are the first, then you should apply for a patent. You research the procedure. What is the procedure to apply and get a patent grant? You do some research on that. Yeah. Then if you believe that you are the first of its kind, do research whether there is somebody else or not. Then before exposing your most innovative technology, first time in the world, to a third party, you protect it. You apply for an IP, get an IP, then you 100 people will come to you. Okay sir, thank you sir. Charan, any other suggestion? Yeah. Last, I think this is the last thing, right? First of all, I just wanted to give a summary as the last speaker, because sometimes, you know, I attended this 12 college connects. I wanted to give this first. When you come to rural areas, first thing manam okati gurtu pettukovali endante curiosity levels antam kada manamu, how curious you are. Most of them, the person who asks, can you name 5 electric vehicle manufacturers in India? First question, can you name 5 electric vehicle manufacturers in India? Mike this go. In Telugu states, do you know electric vehicles being used in by Andhra government in Vijayawada municipality? Presently it's not going sir. Vaadtharu ippudu telidani cheppalnu ante telida telsa
యూఆర్ నాట్ అవేర్ తెలియదు సార్ భయ్యా నేను తిడుతున్నాను అనుకోకు ప్రాబ్లం ఏంటంటే మనకి వెన్ యూఆర్ మనకి వీఆర్ నాట్ క్యూరియస్ అబౌట్ న్యూ థింగ్స్ వీ సే వీఆర్ సో యూజ్డ్ టు కంప్లైన్ నువ్వు డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేసినా అంటున్నావు ఎవ్రీ ఇయర్ ప్రతి కాలేజ్లో ప్రతి మెకానికల్ డిపార్ట్మెంట్లో ఒక కార్ తయారవుతుంది చెప్తాను ఇక్కడ నువ్వు టెన్షన్ పడకు మనకి 18-19కి అడ్రినలిన్ రష్ ఎక్కువ ఉంది టుడే వీ ట్రావెల్డ్ హియర్ దేర్ ఆర్ 16 పీపుల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐల్ బి వెరీ ఆనెస్ట్ బికాజ్ ఐఎమ్ యూజ్డ్ టు డూ హానెస్ట్ టాక్స్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఈస్ ఎడిటెడ్ దిట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ కాస్ But the point is, 70-80% people feel that their time is wasted. Because we are talking about some things which are not related. We are worried more about bigger issues. Polavaram project design cheddam anukuntunna, final year civil engineering company vetti. Nu oka chinna apartment kattu first, Gunturlo. Lekapothe mee intlo, mee nanna, nee design first accept chestada first, nu adi nee intlo convince cheyi. చాలామంది వస్తారు ఒక ఐడియాతో నాకు ఇన్వెస్టర్స్ కావాలని సరే నా దగ్గర డబ్బులు లేవు సార్ మీ నాన్న బస్సు రిచ్ ఈ మధ్యలో ఒక స్టూడెంట్స్కి ఒక కామెంట్ ఏంటంటే యువర్ ఫాదర్ ఈజ్ అంబానీ అని కానీ అంబానీ కొడుకైతే జియోనే నడిపించుకోవాలి కొత్త చేయలేడు వాడు యూ హ్యావ్ దట్ స్కోప్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్ డోంట్ టేక్ మీ నే రాంగ్ సెన్స్ కోపం వచ్చిందా నా మీద కోపం వస్తే తెచ్చుకో రేపు రాంగ్ అని ప్రూవ్ చేయి ఐ విల్ బి మోర్ హ్యాపీయర్ బట్ ద పాయింట్ విచ్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ హియర్ ఇస్ యూఆర్ నాట్ క్యూరియస్ అబౌట్ యువర్ ఓన్ things you are not knowing things which are happening around you and you are just questioning because you feel that questioning is an right birthright we can just question second thing how sir man about electrical vehicle actually he is into vehicles actually no one questions his profile he is into vehicles thing but no one says I have a concept you are not telling confidently he asked do you have a prototype you said I submitted to the department can you show it in the afternoon yes sir I'll show it yeah Yes, sir. Then if it's worth enough, he'll take it forward. That's the reason this avenue is there. Okay. E avenue purpose hai adi. But you are saying no one is accepting. Don't form statements. Reason is ask for a way. See, when I came from a very lower middle class family, a teacher's son. Before 5 years, I used to work for an MNC. Net worth kante heroes, net work is important. People don't know how to approach someone. Even if I give a number of Gayam Works, Gayam Motor Works in Hyderabad electric vehicle, you will call him, Naku Charan number ichindu. That's how people ask. People don't know how to approach someone and ask for a right, and when you want a right answer, you should know how to ask a right question. Ardhamainda? Yes, sir. And second thing, reply iyakunu, concept. Chill. Second thing, there was lots of questions. No one covered about artificial intelligence. No one asked about emerging technologies. Ethical hacking. Maaku udyogalu oka branch, inko branch. Asalu nu first of all branch nu choose chesukunava? Edo system choose chesindi asalu nee branch. Oka system la pettinavu. ECE, triple E, CSE, ivarte civil vaste nee karma nee civil vachindi anko. Entha mandi ishtam tho oka branch teeskunaru? Sare teeskunavu sare. Aa branch lo emanu cheddam ani anukuntunava? Ada aalochana ledhu. Please understand these points because with the interest of time, last 30 seconds, please understand. Now today you have a half afternoon session. Again, don't just keep on asking some things. Please realize that there is valuable time which is invested by everyone here. And you are not understanding. We are not heard. If the youth, chalaman antaru man India lo youth population baagundi, ekkuvundi. Data is oil, Reliance Ambani. But if you just give oil, it is waste. Oil, filtered oil is more important. Oil inchi petroleum diyala, oil inchi diesel, this is appudu valuable. Alane utti data unte em labham le, atlane utti engineer lu unte labham le. Utti country ki population ekko ayithadu ante tappa. Atlane inta mandi engineer lu unte kuda labham ledu. And don't comment on core subjects. Last statement. Yesterday I met one student. Mike, now once you are successful, your relatives will come to your place. They'll bring their kids. That kid says, if I work in Ola, I'll get paid 30,000. If I get paid in Swiggy, I get paid 25,000. But if I do a core job, I get only 8,000 rupees. How can you expect me to work at 8,000?
But in Ola, you'll get 25,000 after 10 years also. You don't understand that. The growth is not there. Don't go for money in the early days. Work for right experience. Choose right employer. Ask relevant questions. Don't ask for the heck of asking questions. Okay, I'm a TV file. సార్ ఆ వీడియో మళ్ళీ నలుగురు షేర్ చేస్తా సరే కానీ షేర్ చేసినప్పుడు వాడు అంటాడు ఏం క్వశ్చన్ అడిగినవరా నువ్వు అని ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఎస్ ఆర్ నో ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను టీవీ కోసం మాట్లాడలే ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎట్లీస్ట్ ఇఫ్ యూ రియలైజ్ ఎట్ ఎనీవేస్ యూ విల్ రియలైజ్ ఎట్ 25-30 ఐ నో బెటర్ రియలైజ్ వెన్ యూఆర్ ఇన్ ద కాలేజ్ ఎట్లాగూ 25 ఇయర్స్కి 30 ఇయర్స్కి రియలైజ్ అవుతారు 18-19కి రియలైజ్ అయితే మీకు మీరు హెల్ప్ చేసుకోడు సొసైటీ ఇవన్నీ తర్వాత సంగతి బాబు ఫస్ట్ నీ ఇంటి సంగతి నువ్వు చూసుకో ఎవరో వచ్చి నీ ఇంట్లో వేరే ఇప్పుడు ఎవరో పెన్షన్ ఇవ్వకుండా చూసుకో మీ నాన్నకు ఎవరో బీటెక్ తర్వాత గవర్నమెంట్ నుంచి 3,000, 2,000 రూపాయలు 1,500 రాకుండా చూసుకో ఇస్తుందని సంతోషపడకు రాకుండా చూసుకో ఆ పొజిషన్లకు తెచ్చుకోకు యాజ్ సింపుల్ యాజ్ దట్ థ్యాంక్ యూ ఇఫ్ ఐ ఎవరైనా హర్ట్ అయ్యారా హర్ట్ గాండి యాక్చువల్ హర్ట్ కావడం కోసమే చెప్పిన నేను థ్యాంక్ యూ సో ఇంత చరణ్తో ఇంత క్లాస్ స్పీకించుకోవడం అవసరం మనకి లేదు కదా Conclusion? Yeah, okay, we are concluding this session, right? We are going to have felicitations now. Oh no, before that. So first, I want to appreciate all the girls. You know why? So this side of the hall, boys were sitting. Now if you look at, a back anta kali ayipoyindi. But the girls have been noticing, evaru kuda bayatiki velledu hall nunchi. So that's the interest and their attitude, they're more focused. They want to listen. So I'm really happy for them. That's the first thing that manandari kavalsindi right attitude. Attitude for everything, for good things, bad things, edaina attitude kada, but you should have the right attitude. That you have it, I really want to appreciate. Another thing, iroju a small expression of gratitude. Iroju ee college connect program dwara meeku take home enti anedi meer evening varaku oka sari analyze cheskondi. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వచ్చినందుకు ఇంత ఈవెంట్ చేసినందుకు మీరేం నేర్చుకున్నారు అన్నది ఓ చిన్న ఆలోచన చేయండి రెండవది మన వసంత్ గారు గురించి ఒకటి చెప్పాలి వారు మామూలుగా బిజినెస్ ఎడిటర్గానే మీ అందరికీ పరిచయం ఉండొచ్చు కానీ సోషల్ అవేర్నెస్ ఏదైనా చిన్న చిన్నవి సమాజంలో జరిగినప్పుడు మనందరికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అది సామాజిక అంశాల పట్ల కూడా మనము స్పృశించి స్పందించేటువంటి ఒక తత్వాన్ని మనందరం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆ విధంగా వారిని మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు మీరు ఫ్రమ్ మీడియా బ్యాక్గ్రౌండ్ అండి లేదా యువర్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఎంబీఏ చేశారండి ఎంబీఏ చేశారు ఎందుకంటే మార్నింగ్ చూసి బిజినెస్ దీనిలో మీరు ఎక్కువ దాని గురించి ఉంటే ఐ థాట్ యువర్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ బట్ గుడ్ యువర్ ఏ బిజినెస్ గ్రాడ్యుయేట్ కానీ మామూలుగా మన జర్నలిస్ట్ లాగా ఒక స్పందించడం కానీ మాట్లాడటం కానీ నిలదీయటం కానీ వారిలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వం సో ఐ రియలీ అప్రిషియేట్ దట్ ఇన్ వసంత్ గారు అనదర్ థింగ్ ఈరోజు మనకు TV5 ఇప్పుడు TV5 నాయుడు గారు ఒక మీడియా అంటే ఈరోజు ఏదో సంచలనాల కోసమో లేదా ఒక వార్తల కోసమో అంతేకాదు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తించి ఏదైతే యువత ఉన్నారో మీ అందరికీ మనం ఈ స్టేజ్లో చాలామంది ఒక డైరెక్షన్లెస్గా ఒక క్రాస్ రోడ్స్లో ఉంటాము జంక్షన్లో ఎటు వెళ్ళాలో తెలియదు అలాంటి వాళ్ళకు ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా అన్నమాట ఎటువైపు వెళ్తే ఏమవుతుంది ఎప్పుడు వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఒక డైరెక్షన్ బోర్డ్స్ అలాంటి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి ఈ మెంటర్స్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఒక 1 అవర్ ఈరోజు ఒక డే అంతా మీకోసం డేకి ముందు ప్రిపరేషన్ ఆ తర్వాత మళ్ళీ ఇదంతా కూడా ఇది టెలికాస్ట్ చేయటం మూలంగా లక్షలాది మంది ప్రేక్షకులకు ఉపయోగపడే విధంగా ఈ ఒక సోషల్ సర్వీస్ లాగా చేస్తున్నటువంటి TV5 చైర్మన్ నాయుడు గారికి కూడా మనందరి తరపున మరి వసంత్ గారి ద్వారా మనం కూడా మన యొక్క కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఎడిట్ చేయటం అండి మా ఎడిటింగ్ టీం చేస్తుంది అక్కడ వీళ్ళందరూ టెక్నికల్ మా టీం కూర్చొని సో జాబ్ వితౌట్ లూజింగ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది ఈవెంట్ అది చాలా కష్టం అండి ఎందుకంటే వీల్ డూ ఇట్ ఫర్ 4 అవర్స్ 5 అవర్స్ చేస్తాం దాన్ని మొత్తాన్ని షూట్ చేసి 50 మినిట్స్కి దాన్ని కండెన్స్ చేయటం వితౌట్ లూజింగ్ ది క్రిటికల్ మాస్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ సో దట్స్ ది most challenging job of the entire project
So thank you, Arunika. Yeah, thanks we really thank that editing team also for everybody here who have the college management. Rao gar kuda initiative teeskonu var naku chaala 10 years ayinde amount varni chusi oka sari oka medical college inspection kosam ante memo Nizamabad varaku vellochamo aa tarvata malli ipude chustunnanu so inta manchi infrastructure oka dedication varaku chaala oka nation wide oka experience exposure unnatuvanti vyakti kuda ee oka college lo undatam ee run chestam ఫర్ ప్రాఫిట్ కాలేజ్కి తీసుకునే విధంగా ఈ సొసైటీ కాలేజీని తీర్చిదిద్దడం హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ సో అందుకని ఈ సెయింట్ మేరీస్ కాలేజ్ వారికి కూడా థ్యాంక్ యూ రేణు గారు ఏంటి నెక్స్ట్ మనం ఫెలిసిటేషన్స్లోకి వచ్చేసాం సమ్వన్ హెల్ప్ రావు గారు gettiga big round of applause thank you so much and now I request Mr. Venkat Ramana garu member of task force committee higher education government of AP so please and now I would like to request Mr. Sunil Vadlamudi garu MD of Vihan Auto Ventures. Sir, please. And now I would like to request Mr. Sri Charan Garu, founder of Stomax. Sir, please, sir. Sri Charan Garu. Gattiga. And now I would like to request Mr. Srinivas Garu, CEO of First Pass Semiconductors. Sir, please. Boys, support lo kodadam ledandi? What happened? And I would like to request Ms. Pavani, co-founder of Career Drafter. Ma'am, please. And I would like to request Ms. Shravani Garu, Associate Director, Tai Amravati. And would like to request Mr. Ramesh Garu, Head Education Asia Pacific, Unity Technologies. Ramesh Garu. Unity 3D. And would like to request Mr. V. Krishna Prasad Garu, founder and CEO of Seto Healthcare Private Limited. And we would like to request Mr. Obal Pati Garu, founder and CEO of Moonshots. Sir, Obal please, sir. Garu. Yeah. And would like to request Mr. Anil Garu, CEO of ESF Labs. Sir, please, sir. And now this is the time to felicitate you, sir. No, so Randy. Giri Kondaveti gariki oka felicitation. Giri Kondaveti garu, yes. Sir. Anybody else? Sunil garu, I will. And now it's time to felicitate Vasant Garu, man of the show. Thank you so much for being here, sir. Thank
Kavitej. And also would like to request Ravi Teja Garu onto the dais from APIS. So please come on to the dais. No, we are the people who are behind the scene. There are people who are working hard like to conduct this program. I want Gangadhar Garu to come and like, come. All the team from APITA and APIS. Satya Ratnam Garu. This program. Sir, Ravi Teja Garu, please. So, this program, concept, execution, sir, we are doing. But Gangadhar is the most critical component of this entire College Connect project. So, he is the unsung hero. So, thank you, Gangadhar. Thank you for being with us in all the 15 College Connect programs. Thank you. And Nenu, Angel Dan Kund, yeah, Ravi Teja Garu. Mr. Ravi Teja Garu, Associate Director, APIS. So welcome, Ravi Teja, to College Connect. This is his first project. That is first program. Cool, that's great. First program from APIS. Let sir. Us wish him more. Yes. And he will be now a integral part of College Connect. And I would like to request Satya Ratnam Garu, DDM from APITA. Any information required through APITA, sir, is always ready to provide. Seriously, his services are truly, no. He's always well-dressed. That's yes, one sir. Compliment yes, I sir. Would like to give it, give him. Thank you all. I request Ipudu, hospitality team I, to accompany them for lunch. I would like to give this to one of our students. Yavaru, teeskuntaru? Amai. Rama, ra. Come. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే తీసుకెళ్ళి ఇంట్లో చాలా ఉంటాయి ఇవి. సో కొద్ది రోజులు సెయింట్ మేరీస్ వాళ్ళు ఇచ్చారని ప్రేమగా పెట్టుకుంటాను. తర్వాత ఎక్కడో గుంపులు కలిపేస్తాను. నువ్వు అయితే ఒక మెమెంటల్ అని ఈ మెమెంటని ఒక మెమరీగా స్వీట్ మెమరీగా దాచుకుంటావు అందుకని కమ్. సార్ విత్ యువర్ పర్మిషన్ షూర్ కమ్. సార్ ఇందాక వసంత్ గారు రెండు విషయాలు చెప్పారండి. బాగా మాట్లాడితే అమ్మాయికి ఏమో రాయల్ ఎన్ఫీల్డ్, అబ్బాయికి అయితే గోల్డ్ చైన్ అని. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తే నాకు నాకు వచ్చే సార్ నేను డ్రైవ్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ హర్ రాయల్ ఎన్ఫీల్డ్ స్మైలీ. సో మై మెమెంటో టు స్మైలీ. థ్యాంక్ యూ అమ్మా. నైస్.